నమస్కారం అండి. ఈనాటి తెలిసే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే, ఇప్పటివరకు మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ సివిల్ సర్వీసెస్ కానీ, డాక్టర్స్ కానీ, పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, స్పోర్ట్స్ ఇంటర్వ్యూస్, బిజినెస్ మెన్ ఇంటర్వ్యూస్ చాలా చూశారు కదా. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ వాట్ ఇట్ డిడ్. అందరి ఇల్లు అని దాని గురించి పూర్తి వివరాలు మీకు ముందు చెప్తాను ఇంటర్వ్యూలో డీటెయిల్గా. ప్రస్తుతానికి నాతో పాటు డాక్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, దీని ఫౌండర్. చాలా సంవత్సరాల నుంచి అందరి ఇల్లు అనే ఈ సేవా సంస్థ నుండి, లేదా మనిషికి ఆకలి అనేది అది శాపమా వరమో నాకు తెలియదు, కానీ ఆకలికి మనం ఎవ్వరూ ఉండలేం. అలాంటి ఆకలికి నిజంగా ఆయన చేస్తున్న సేవ ఒక్క మాటలో చెప్పలేంది. ముందైతే ప్రకాష్ గారిని వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. నిజంగా చాలా ఏళ్ల క్రితం మేడంని, మిమ్మల్ని నారీభేరి కార్యక్రమంలో నేను చూసినా కూడా ఈ అందరి ఇల్లు గురించి నాకు నిజంగా తెలియదు. విజేంద్ర ప్రసాద్ గారు వన్ ఫైన్ డే నైట్ అరౌండ్ 11:30 మెసేజ్ పెట్టారు. అంజలి, నేను ఒక వాళ్ళ గురించి ఒక బుక్లో నేను ఇలా చూశాను, ఈనాడు బుక్లో మొత్తం వేశారు, ఇలాంటి మంచి వాళ్ళని, గొప్పవాళ్ళని ఎంట్రీ చేస్తే బాగుంటుంది కదా, ఒక్కసారి ట్రై చేయనన్నారు. అన్నప్పుడు ఇదేంటి, నేను ఎలా మిస్ అయ్యాను అని అనిపించింది. ఒక్కసారి మీ ఫోటో నెట్లో నేను చూశాక, అయ్యో వీళ్ళు నాకు తెలుసు కదా, వీళ్ళకి ఇది ఉందని నాకు తెలియలేదే అని అనుకున్నాను. రియలీ టుడే ఐ వండర్ఫుల్ పర్సన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ టు హ్యావింగ్ మీ సార్. ఫస్ట్ నాకు ఇది చెప్పండి, అందరి గురించి నేను అడుగుతాను డీటెయిల్డ్గా, మీరు ఈ హెయిర్కి దీనికి ఏదైనా ప్రత్యేకంగా ఏమన్నా ఉందా? అంటే కోవిడ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి కట్ చేసుకోవడం మానేశాను. ఓకే. అండ్ దెన్ అండ్ స్టార్టెడ్ గ్రోయింగ్ హెయిర్ స్టార్టెడ్ గ్రోయింగ్ అంటే మీరు దేవుడు నమ్మితే కనుక, అప్పుడు నాకు యాక్చువల్లీ ఐస్ టు హ్యావ్ అ ప్రీవియస్ బిఫోర్ జనవరి 2020 వెరీ షార్ట్ క్రాప్ ఉండేది. అయితే కృష్ణుడు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను కృష్ణుడు. సో ఆ కృష్ణుడు పట్టణం దగ్గర వెళ్ళి కూర్చుని, నీకు ఇంత హెయిర్ ఉంది కదా, నాకు లేదేంటి అని అడిగాను ఆయన. ఓకే. అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది అంటే, నేను ఎక్కువ సంభాషణ సూర్యుడు లేకపోతే కృష్ణుడితో సంభాషణ అవుతూ ఉంటుంది. అది నా పర్సనల్ ఇష్యూ, అది నా పర్సనల్. అంటే మదర్ చనిపోయిన తర్వాత, అంటే మదర్ చనిపోయేంత వరకు ఈ దేవుడు కథలేం లేకుండే, బికాజ్ ఐ లాస్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే మా అక్క చనిపోవడంతో సోషల్ వర్క్లోకి ఎంటర్ అయ్యాను 1983లో. నేను మా అక్క షీ వాజ్ అ ట్రైకస్ పిడియాట్రిషియన్, అని టెర్మినల్ ఇల్నెస్ ఉండేది, అలా చేవేసుకునే పడుకున్నాం, అంటే పడుకునేవాళ్ళం. 18 ఇయర్స్ నాకు, 20 ఏళ్ళు తనకి, చనిపోయినప్పుడు 20 ఏళ్ళు అవుతే అంటే మనిషి చనిపోతాడనమాట నుంచి ఆలోచన స్టార్ట్ అయింది నాది. మరి చదివి మా చనిపోయే మాట అవుతే ఇన్ని ఆస్తులు ఎందుకు, ఇన్ని హంగామాలు ఎందుకు అనే ఒకే ఒక ప్రశ్న ఈ ఎంతవర్క్కి దారితీసింది. అయితే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, సెప్టెంబర్ 30th నా సంస్థకి ఎప్పుడైనా నాతో పాటు నుంచి నా భాస్కర్ రమణమూర్తి అని అతను పైనుంచి దూకి చనిపోయాడు ఇక్కడ బండ్లగూడలో. సెప్టెంబర్ 30th చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బండ్లగూడలో. ఓకే. అది యాక్చువల్లీ ఇప్పటికి కూడా నా మనసు మొత్తానికే విరిగిపోయింది. అంటే ఎందుకండి, ఎందుకు చనిపోయిన కారణం? ఆయన అది వ్యక్తిగతంగా ఆయన, అంటే మీకు అలాంటి మనిషి దొరకడండి, వెరీ హైపర్ ఉండేవారు ఆయన. ఓకే. ఆహారం అంటే చాలా ఇష్టము. హైదరాబాద్ వచ్చినప్పుడు, విజయవాడలో చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఉండే, హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రకాష్ చాయ్ వజాయ్ అనేవాడు ఆయన. అంటే మీరు ఏ మొక్క అడిగినా చెప్పగలడు, దేవుడు సన్ని ఏమన్నా చెప్పగలడు. కానీ సమాజం కనుక మీకు అతి తెలివిగా ఉండి మంచి వాళ్ళని బ్రతకనేదండి, అంటే అంతకంటే చెప్పదలుచుకోలేదు. ఆయన కర్ణాలు ఎన్నో చెప్తారు, బట్ చనిపోయిన తర్వాత కర్ణాలు వెతకడం అనవసరం. కరెక్ట్. కానీ నాకు జరిగిన అన్యాయం ఏంటంటే, ఆయన, నేను ఐ వాజ్ బిజీ విత్ ట్రీటింగ్ కోవిడ్ కేసెస్ ఆ టైంలో. సో ఆ 2 నెలలు చాలా టఫ్ టైం నాకు. ఆ టైంలో నేను, ఆయన వచ్చాడని తెలుసుంటే నేను కనెక్ట్ అయ్యేవాడినేమో. చనిపోయిన తర్వాత విజయవాడ నుంచి ఫోన్ వచ్చి, అంటే 1st of October ప్రకాష్ అన్నయ్య చనిపోయారట అని, వాళ్ళ అక్క నాకు విజయవాడ నుంచి ఫోన్ చేసింది. అయితే వనస్థలిపురంలో, అదే బండ్లగొండలో నా పేషెంట్ ఉంటే ఫోన్ చేసి చూసిరా అన్నాను. అంటే అవును, చనిపోయారండి, దూకేశారట అని. అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. అయితే నాతో, అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు మా అక్క చనిపోయింది కదా అని సమాజంలోకి ఎంటర్ అవుతే, సిస్టమేటిక్గా దాని పేరేంటి, 2000లో అన్నయ్యకి టెర్మినల్ డిజీజ్ రావడం, 2006లో అన్నయ్య చనిపోవడం, 2006 జనవరిలో అన్నయ్య చనిపోతే 2006 మేలో నాన్నగారు చనిపోవడం,
2007లో మా చిన్న మావగారు చనిపోవడం, 2008లో మావగారు చనిపోవడం, అలా వరుసగా కుటుంబీకులు అందరూ చనిపోయారండి. మగవాళ్ళందరూ చనిపోయారు నా కుటుంబీకులు. అంతే నాకు ఒక్కటే వాస్తవం అనిపిస్తుంది జీవితంలో, చనిపోవడం అనేది ఒక్కటే వాస్తవం. తక్కిందంతా అబద్ధం, అంటే బేసికలీ అబద్ధంతో జీవితం నడిపిస్తున్నారు, పగడుబందీగా నడుపుతున్నారు. ఎవరికి వాళ్ళు అంటే అబద్ధం ఆడితే కానీ జీవితం ఆ అబద్ధం తట్టుకోలేక సోషల్ వర్క్ చేస్తున్నాను నేను. అండ్ బేసికలీ నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి అంటే అలా చూసి చూడనట్టు ఊరుకోవాలరా అంటారు. ఎలా ఊరుకుంటాం, ఒకటి తప్పు చేస్తుంటే ఎలా ఊరుకుంటాం? అయితే దీనికి అంటే సమాజ సేవలోనే మీకు కుదురుతుంది. ఇప్పుడు నన్ను ఇవాళ ప్రకాష్ బాగున్నాడు అంటే అనుకున్నట్టు చేయగలిచాడంటే ఆ ప్రేమ అనే జైతిమూలానే. అంటే నిజాయితీ చాలా ఇష్టం. అండ్ వాడు డబ్బు తీసుకోవచ్చు కానీ చెప్పాలి ఇంత తీసుకుంటున్నాను, యాక్చువల్లీ ఇంత ఖరీదు కాదు, నాకు అవసరం తీసుకున్నాను చెప్పాలి. అలా లేకపోవడం వల్లనే ఆ కోపం కసితను వదిలేశాను ఈ జుట్టుని కూడా. అంటే రెండు ఫ్రాంక్లీ అండి, మీరు జుట్టు అడిగారు కాబట్టి. అప్పుడు దాని తర్వాత చిన్నప్పుడు నా ఫోటో 2.5 ఇయర్స్ ఫోటో తీస్తే అప్పుడు కూడా నా జుట్టు ఇలానే ఉంది, ఇలా పొడుగు జుట్టు ఉంది, ఇలా కూర్చున్నట్టు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అయ్యో నా పొడుగు జుట్టు అనమాట, నాకు చిన్నప్పుడు తెలుసుంటే ఎప్పుడు ఇలానే ఉంచుకునేవాడు కదా అనుకున్నా. ఐ న్యూ దట్ మై హెయిర్ గ్రోస్ సో స్ట్రైట్ అండ్ ఆల్ దాట్. నాకు ఇష్టం ఫ్రాంక్లీ, జుట్టు అంటే కూడా ఇష్టం నాకు. లాంగ్ హెయిర్ కామేశ్వరిని పెళ్లి చేసుకోవడం కూడా పొడుగు జుట్టు ఉంది అన్నది చేసుకున్నా. ది హెయిర్ ఇస్ సమ్ ఇట్స్ మై ఇంట్రెస్ట్. అండ్ సో మీరు అడిగారు కాబట్టి అండ్ ఐ ఎంజాయ్ మెయిన్ ఐ ఎంజాయ్ మై లైఫ్, ఐ ఎంజాయ్ వాట్ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్. కామశ్రీ మేడం, మీరు ఇద్దరు డాక్టర్లు, అది ఈరోజు కొత్తగా వచ్చింది కదా, చాలా ఏళ్ళ నుంచి మీరు డాక్టర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు డాక్టర్స్ని చూసినట్టయితే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసిన ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో వాళ్ళు చక్కగా ఒక సొంత ఇళ్ళను ఏదో ఒకటి సెటిల్ అయిపోతున్నారు ఫైనాన్షియలీ. ఇన్నేళ్ళ మీ ఇద్దరు సర్వీస్లో ఇద్దరు డాక్టర్స్ అయి ఉండి కనీసం సొంత ఇల్లు కూడా లేకపోవడానికి కారణం ఏమంటారు సార్? వచ్చిందంతా మీరు ఈ అందరి ఇల్లు మీరు పెట్టేస్తుంటే మీ గురించి పిల్లల గురించి అంటే ఏం ఆలోచించలేదా? నాన్నగారు సంపన్న కుటుంబం అండి, మాది సంపన్న కుటుంబం, కానీ నాన్నగారికి అప్పులు చేసే అలవాటు ఉండే. నాన్నగారికి మదర్ అనుకునేవారు, సంపాదిస్తున్నారు అనుకునేవారు ఆయన. అయితే ఆయన ఆయన డబ్బుల గురించి అడిగినప్పుడల్లా ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి, చాలా గొడవలు అవుతూ ఉండేవి. మాది టిపికల్ జాయింట్ ఫ్యామిలీ కదా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనని ఏదైతే తప్పు చేస్తే అడగకూడదు, మంచి మాట్లాడాలి, లేకపోతే గొడవలు అవుతాయి. అని గొడవ అంటే ఇంత అంత తారాస్తాయి. అందుగురించి జాయింట్ ఫ్యామిలీలో ఉండగా ఇంకా చనిపోయిన తర్వాత అప్పులన్నీ తెరిచిన తర్వాత ఎవరికి వాళ్ళు ఆస్తి అడగడం, నాన్నగారు ఒకటి ఏదో ఒక స్ట్రక్చర్ చింతల్లో కడితే అది కూడా అన్ఫినిష్ స్ట్రక్చర్ ఒకటి ఉంటే అది నాకు రావడము, అది నేనమ్మో అది నాన్నగారు కష్టపడింది ఆయన ఎంజాయ్ చేయనప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పి అది సమాజానికి మళ్ళీ లైబ్రరీ కింద కన్వర్ట్ చేసేయడము. రెండోది ఇప్పుడు నా పిల్లలు చదువుకు సపోర్ట్ చేయాలి, ఇప్పుడు నేను కొనాలంటే నాకు నేను తప్పు చేస్తే కానీ అలాంటి డబ్బులు రావు నాకు. నేను ఐ డోంట్ బ్రింగ్ ఇన్ మనీ, నా పనిల్లా మంచి చేస్తూ పోవడమే ఉంటుంది. ఫ్రాంక్లీ ఇది మీరు అడిగిన ప్రశ్న, ఈ పర్టికులర్ డే 25 మార్చ్ నాడు ఒక 5 రోజులు నా పుట్టినరోజు. మనీ అనేది డెఫినెట్గా లేకపోవడం వల్లనే తీసుకోవట్లేదు, కానీ ఇప్పుడు 56 ఏళ్ళు వచ్చేసాయి కదా, ఇప్పుడు చనిపోతానో తెలియదు, మళ్ళీ నేను కొనుక్కోవడం ఇవన్నీ ఎందుకు అని. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, కామేశ్వరికి ఉంటుంది మనసులో ఒక ప్లేస్ ఉండాలని ఉంటుంది మనసులో, కానీ నేను తప్పు చేయాలి లేకపోతే అడగాలి, అడిగితే ఇస్తారు. ఇప్పుడు ఇంత పని చేశాను కాబట్టి 10 మంది చేతులు ఇస్తారు, అందరిలో ఎలా కొన్నారు ఎవరో ఒకరు ఇస్తారు, కానీ కొంచెం ఇవి ఉంటుంది కదా నాది కాదని ఉంటుంది, ఎవరో ఇచ్చిందని ఉంటుంది. సో అదేవత అట్లీస్ట్ నా పాకెట్లోంచి వెళ్తుంది కాబట్టి ఐ డోంట్ హావ్ టు, బట్ దట్స్ వెరీ స్మాల్ థింగ్. చనిపోయిన తర్వాత కూడా బాడీ బయట పెట్టేస్తాం కదా, ఆ ఇల్లు నాది అని అనుకుని ఎంత ఇల్లు అనుకోవడం. వాడికి ఆర్థరైటిస్ ఉంటుంది, వాడు ఎక్కలేడు పైకి, ఆ ఇల్లు నాదే ఎరా అంటే పైన అక్కడ ఉన్నాడు కొడుకు, ఎక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు తీసుకురారా అంటాం, అనుకో హీ కాంట్ గో అప్. అందుగురించి ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. అంటే కరెక్ట్, మీకంటూ ఒకటి ఉంటే బాగుంటుందేమో, చెట్లు పెంచుకోవడానికో కొన్ని ఫ్రీగా ఉండడానికో ఉంటుందేమో, కానీ దట్స్ అ డిఫరెన్స్. అంటే అవన్నీ ఐ థింక్ ఐ మూవ్ ఫ్రమ్ ఆల్ దట్. అలాంటి తులం బంగారమే తన చేతి మీద ఉన్న గాజులు అంతే, ఇంతవరకు అమ్మ అడగదు
నేను సంపాదించలేను. అదేంటన్నాను ఇప్పుడు యాజ్ అ డాక్టర్గా మీ దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా మీరు డబ్బులు తీసుకోరు? అంటే నేను తను క్లినిక్లో షీ టేక్స్ మనీ ఫర్ ది ఇన్ఫర్టైల్ లాంటి ఇద్దరు వస్తారు, ఉన్నవాళ్ళు వస్తారు. అది చాలా నామినల్గా ఉంటుంది, అది మీరు రన్ చేయడానికి మీ ఫ్యామిలీని రన్ చేయడానికి ఎక్స్ట్రా డబ్బు ఉండదండి. మీరు డబ్బులు ఉన్నాయి, ఎక్స్ట్రా డబ్బులు ఉండవు. ఇల్లులు కొనాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఉండాలి కదా, అయితే ఎవడో లేకపోతే ఎవడో అమ్మేసిన ఆస్తి లేదా కొట్టేసిన డబ్బులే ఉండాలి. అయితే 2 కోట్లు 3 కోట్లు పెట్టి స్టార్టింగ్ 3.5 crores ఓన్లీ అని అంటారు. 3 lakhs ఇక్కడ దొరికే ఫ్లాట్లు ఇప్పుడు 3.5 crores ఇక్కడ కూడా 2 కోట్లు అంటారు. 2 కోట్లు అండి, ఎన్ని వేల మందికి అన్నాలు పెట్టేసి నేను. నాకు అలా అనిపిస్తుంది, అన్ని కోట్లు అయితే అంతమందికి అన్నాలు పెట్టుకోవచ్చు కదా. నేను ఉంటుంది ఫ్రాంక్లీ విత్ యూ యాజ్ అ సిస్టర్ అన్నాలా ఫ్రెండ్ అన్నాలా మిమ్మల్ని, యాజ్ ఐ షుడ్ టెల్ యూ దాట్ ఉంటుంది మనసులో, ఆ ఇబ్బంది ఉంది మనసులో. ఎందుకంటే ఎన్ని ఇళ్ళు మారుతామండి అని అడుగుతున్నాను. అంటే మేడం అంటే మేడంది కమిస్టర్ గారిది మీది ఒకటే ఆలోచన విధానం, ఒకటే పంద, ఈ ఎస్పెషల్లీ సేవ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మీ పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయలేదండి, ఏంటి నాన్న వచ్చింది వచ్చినట్టుగా మీరు ఇలా పనిచేస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటి అని? ఇప్పుడు వాళ్ళు చెప్పాను కదండి, గొడవలు కూడా భయంకరంగా ఉండేవన్నీ. ఇవాళ రేపు అంటే ఇవాళ ఇంటికి వస్తే పెద్దవాళ్ళు ఏం గొడవలు అవుతాయి అన్నట్టు ఉండేది ఇల్లు. మీ అప్పుడు సార్? ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు. అంటే నా పిల్లల్ని అదే చెప్తున్నాను కదా. అంటే మీరు కోడిని చూసుంటారు, మీరు కోడి మంచి వీడియో మీ యూట్యూబ్లో ఉంటుంది. నాకు పాము పెద్ద పాము వస్తుంది, వస్తుంటే అది ఎంత భయంకరం పాము, చిన్న జగ అది. మీరు యూట్యూబ్లో వెరీ చాలా ఫేమస్ యూట్యూబ్, చాలా లైక్స్ ఉంటాయి దానికి. అది అన్ని దాని పిల్లల్ని అందరినీ ఇట్లా పెట్టుకొని ఆ పాముని దూరంగా అంటే అది ఊసుకొడుతుంట్లా వెళ్ళడం, వీటిని అన్నింటిని దగ్గర తీసుకోవడం. కోడి చేసుకుంది నేను చేసుకోలేనండి. నా పిల్లలు పుల్లులు అండి. దే ఆర్ సంబడి. నా పిల్లలకి చదువు ఇచ్చాను, కండపుష్టి ఇచ్చాను. మై డాటర్ షీఈస్ డూయింగ్ ఇస్ ఎండి జనరల్ మెడిసిన్ ఇన్, అంటే ఎండి పిహెచ్డి చేస్తాం సింగపూర్లో. మై సన్ ఈజ్ మూవింగ్ టు ఫ్రాన్స్ ఈ ఆగస్ట్లో. దేర్ ఆర్ 98 పాయింట్ వాళ్ళ స్కూల్లో మార్క్స్ 100కి దానికి 140-130 ఇచ్చేవారు, అంటే ఎక్కువ మార్క్ వేయాలనుకునేవారు. అలాంటి పిల్లలు ఇద్దరు చదువు నా గ్రామాల్లో వచ్చి గ్రామ పిల్లలకి చదువులు చెప్పేవారు. అండ్ ఎప్పుడు ఏమి ఇచ్చినా గిఫ్ట్స్ వాళ్ళు ఎవరి పిల్లల నుంచి ఇచ్చేసేవారు. నువ్వు ఇలానే అంటే ఏది ఉంచుకునేవారు కాదు. అండ్ అది రీజన్ కుడ్ బి ఎనీథింగ్. నా ఉందా చిల్ల నా దగ్గర ఒకటి నా దగ్గర రూపాయి తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి ఏపీ స్కాలర్షిప్ వచ్చేది నెలకి 7,000. ఆ 7,000తో చదువుకున్నారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ ఇంటర్న్షిప్కి డబ్బులు ఇస్తుంది, మేము ట్యూషన్ ఫీజు మేము కడుతున్నాము దాని చదువుకి 4 ఏళ్ళు. దాని తర్వాత గవర్నమెంట్ అగైన్ దే పే దెమ్. డబ్బు అనేది అబద్ధం అని చెప్పాను కదా, డబ్బు అనేది ఒక అబద్ధం. డబ్బు అనేది అంత అవసరాలు లేవు. మీరు నిజంగా మీరు రాసుకుంటే రోజుకి మీరు తిండి ఖర్చు పెడతామని చూస్తే నథింగ్. మరి మీకు తిండి కదా అవసరం లైఫ్ నడవాలంటే. మీరు బంగారం వేసుకున్నారా, డైమండ్లు వేసుకున్నారా, ఇల్లు కోట్లు అయితే ఏం లాభం? వంకాయ కూర మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా మరి వేరే ఆడతారు, 30 రూపాయల పాతికి అన్నీ లెక్కెడతారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ల్యాండ్ అదేం లెక్కరు. ఇవాళ కోటి కొంటే కనుక రేపు పొద్దున 3 కోట్లు అవుతుంది అంటారు, కానీ ఆ వంకాయ బేరం అది నడుస్తూనే ఉంటుంది. కొత్తిమీర కట్ట కూడా ఇంత తక్కువ ఉందేంటి అంటాం. అంటే మనిషి వీక్నెస్ అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళి చూడండి, ఉన్నవాడే వెళ్ళి బేరాలు ఎక్కువ ఆడతాడు, తెలియదు అట్లా ఆడాలి. శ్మశానంలో బేరాలు ఆడతారు. దొంగ నా కొడుకులు ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ బుట్ట పట్టుకుని వస్తే వాళ్ళ దగ్గర కూడా బేరాలు ఆడతారు. అంటే క్రూయల్టీ విల్ సీ ఇన్ హ్యావ్స్ నాట్ ఇన్ హ్యావ్ నాట్స్. రైట్, హీ విల్ నాట్ సీ. వాడు పక్కన అరే కష్టంలో ఉన్నాడు చేతులు వేసేస్తారు, ఇక్కడ చనిపోతే కూడా చనిపోయిండా అట్లా వెళ్ళిపోతాడని రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పిండొచ్చు. ఆయన ఏమైనా తిండి పెడితే రావచ్చు, కానీ చనిపోతే మాటకు చెప్తే కానీ రారు. అదే అంటారు జడ్జి కుక్క చనిపోతే కనుక మొత్తం వస్తారు, జడ్జి చచ్చిపోతే కూడా రాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఎగ్జాక్ట్లీ. సో అందుగురించి అంటే అనే అబద్ధం అని అర్థమైంది కదా. యువర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ పవర్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్, యువర్ రెస్పెక్టెడ్, యువర్ టేకెన్ కేర్. అందుగురించి ఈ అబద్ధం జీవితం చూసాం కదా. మైన్ ఈజ్ అబౌట్ లైఫ్ అండి, ఇట్స్ నాట్ హెల్త్, ఇట్స్ అబౌట్ లైఫ్. అందరూ హ్యాపీగా ఎలా ఉండాలి, నా దాని దాపులు ఎవరైనా బాగున్నారు లేదా చూడండి, అందరూ హ్యాపీగా ఉంటారు. బికాజ్ దే హ్యావ్ ఫుడ్, దే హ్యావ్ నాలెడ్జ్, దే హ్యావ్ హెల్త్, మూడు ఉన్నాయి. ఇక్కడ మూడు వచ్చేసాయి, ఇది అందరికి చేసేసుకుంటాం. అలా 100,000 కుటుంబాలు ఉన్నాయండి. అండ్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. మీరు యాదాద్రి పోండి చెప్తారు, ఇక మెదక్ జిల్లా పోండి చెప్తారు. నౌ బాపట్ల గవర్నమెంట్ అడిగింది, సో బాపట్లకు చేస్తున్నాను.
సో ఎనీవేర్ ఎవరు పిలిచినా చేస్తాం అన్కండిషనల్గా కుదురుతుంది. అంటే చెప్పదలుచుకుందేనంటే ఇంకోటి లేకపోవడం వలన స్వేచ్ఛ కదండి, ఉంటేనే కదా ఇబ్బంది, ఇది ఎవరికి ఇవ్వాలి, నేను తల్లి ఉందో అది ఎవరికి పోవాలి ఇవన్నీ ఏం లేదనుకోండి, ఏం తీసుకెళ్తారు, బేకారు గడవాడు జీవించి జీవించలేదు అంటారు కదా, తాగడు తినడు ఏం చేయడు జీవితం బేకారు అంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇంతమంది సంతోషంగానే మర్చిపోతారు. సో ఇట్ ఇస్ దిస్ యూనో, ఆ ఒక్క బీర్ బాటిల్ కనుక మీరు తాకకుండా ఉంటే ఒకరికి భోజనం వచ్చేస్తుందండి సింపుల్. ఆ ఒక్క 10 కిలోమీటర్లు అక్కర్లేకుండా కారు వేసుకుని వెళ్ళకుండా ఉంటే 10 మందికి అన్నం పెట్టచ్చు, ఉత్తిన కారు వేసుకుని వెళ్తాం, అది 5 లీటర్లు 10 లీటర్లు ఇస్తుంది. దేనికి వెళ్తున్నాం, ఒకటి ప్రశ్న, ఖర్చు పెట్టద్దని అట్లా దేనికి వెళ్తున్నాం, ఆ 1000 రూపాయలు ఫ్యూయల్ కట్టకుండా ఇస్తే అయిపోతుంది కదా. లెక్కలో మీరు చూస్తే ఉత్తినే కారు వేసుకుని ఏసీ ఆన్ చేసి కూర్చుంటారు అట్లా. అంటే ఐఎమ్ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పీపుల్, ఐఎమ్ సేయింగ్ హౌ టు మ్యాక్సిమైజ్ గివింగ్. బెస్ట్ కార్స్లో వెళ్ళండి, బెస్ట్ హౌస్ లైఫ్ ఉండండి, 7 కోర్స్ మీలు తినండి, కానీ మీ పరిధిలో ఎవడైనా ఆకలితో ఉన్నారంటే మీరు బేకార్ అనమాట. మీరు తినది ఏది దానికి వాల్యూ లేదు. మీ పరిధిలో ఒక్కడైనా సరే, ఫర్ ఇన్స్టెన్స్ నా ఎదుర్కొండా అమ్మాయి, మేము రెంటల్ ఫస్ట్ రెంటల్లో ఉండేవాళ్ళము, ఆమె స్కూల్ ఎందుకు ఇవాళ రన్నింగ్ కదా, స్కూల్ ఎందుకు బంద్ ఉంది సార్ అంటే, ఇద్దరు పిల్లలండి, ఆ 10,000 రూపాయలు అప్పు, వాడు అప్పువాడు వేధించేసరికి తట్టుకోలేక ఒక కూతురునేమో కిటికీ ఊసుకి, ఇంకో కూతురు తను ఒకటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చనిపోయారు, అందుకని స్కూల్ బంద్ చేశారండి, సెంట్ లారెట్ స్కూల్ అని ఎదుర్కొండా అని. ఎంతకి అంటే 10 ఒక్కరోజు ముందు నేను అద్దెకి వచ్చి ఉంటే అమ్మాయిని నేను మాట్లాడి ఉండేవాడిని కదా అనుకున్నాను. అలాగే మనం సమాజంలో ఉండకపోతే ఇవి తెలియవు మనకి, ఆ 5,000 ఆ 10,000 ఆ చిన్న చిన్న డబ్బులు అండి. అంటే ఐమ్ నాట్ సేయింగ్ 10,000 చిన్నదా అని, అంటే మనం ఖర్చు పెట్టేకి 10,000 చిన్నదే కదా, తులం బంగారం ఇలా కొంటాం కదా. మరి 10,000 రూపాయలు లేకపోవడం వలన వాడు ఇబ్బంది పడుతున్నాడు, వాడు చనిపోయేంత వరకు ఆలోచిస్తున్నాడు అంటే మనం అది ఎలా అందజేయాలని ఆలోచి ఇది చేస్తున్నది. మీరు ఏం చేస్తున్నారు ప్రకాష్ అంటే, ఆ సినిమాలు చేస్తున్నారు ఏదో ఏరేస్తున్నాను అంటాడు కదండి. ఏరేయాలంటే ఫస్ట్ ప్రజల్లో ఉండాలి కదా, నువ్వు ప్రజలు లేకుండా పెద్ద కారుతో దిగు, అప్పుడప్పుడు చెక్ ఇస్తే కుదరదు కదా, నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది అసలు అక్కడ ఆ డ్రైనేజ్ నీళ్ళు అలా వెళ్తూ ఉంటే అన్నం తిండం అంటే ఏంటో తెలుస్తుంది, చెత్తబుడ్డు పక్కన 5 రూపాయలు అన్నం పెడుతుంటే ఏంటో అర్థమవుతుంది. ఏమి అంటే మీకు అర్థం కావాలంటే ప్రజల్లో ఉండాలండి, అర్థం కావాలంటే ముట్టుకోవాలి, వాళ్ళ చేతులు ముట్టుకుంటే తెలుస్తుంది ఆ చేయి అలా అలా ఎందుకు అలా ఉంది అన్నది. అంటే చేపట్టి చెప్పచ్చు కదా, నువ్వు పనిచేస్తావో పనిచేయో అది మీకు తెలుసు కదా, ఫేమస్ స్టోరీ. అతను చూస్తాడనమాట, వచ్చిన వాళ్ళందరూ చేముట్టుకుంటాడు, ఆ బోంచి అంటాడు, చేముట్టుకుంటాడు, చేయమంటాడు, ఒకడు మంచి నాజుగ్గా ఉంటుంది మాట, వాడు ఉంచుతాడు మాట, మిగిలితే తిందుగానే అంటాడు, ఎందుకంటే ఎప్పుడు కష్టపడలేదు వీడు, చేయి నాజుగ్గా ఉంది మాట ఉండని చెప్తాడు అనమాట. అలాగా ఇది అంటే ఇట్ ఇస్ ఇట్స్ నాట్ దట్ నాజుగా ఉన్నవాడు తినకూడదని కాదు, అందరికీ అందరి అందరికీ ఓపెనే, కానీ మనసు ఆ 4 రూపాయలు 10 రూపాయలు లేకపోవడం వలన కదా. ఇంకోటి ఆహారం అనేది ప్రైడ్కి సంబంధించిందండి, ఎక్కడ ఎవరు పెడితే వాళ్ళు ఆకలేసినా ఎవరు పెడితే తినం కదా, ఆ నచ్చాలి కదా, పెట్టేవాడు ప్రేమగా ఉండాలి, నేను పెడుతున్నాను అనకూడదు, ఇది అందరిలో ఏంటంటే అలా ఓపెన్గా ఉంటుంది, ఎవరైనా రావచ్చు కాబట్టి వాళ్ళే వండుకుంటారు కాబట్టి ఎవరో పెడుతున్నట్టు ఉండదు, ఆ భావన ఉండదు. సో ఇట్ దిస్ ఇస్ హౌ ఇట్ రన్స్. సో అది నేను అంటే ఆ చెట్టు మీద పౌరం, చెట్టు మీద పక్షులు చూసినప్పుడు కానీ, ఆ చీమలను చూసినప్పుడు కానీ, అయ్యా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అవి, మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, హ్యాపీగా కోవిడ్ టైంలో కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి వచ్చేస్తున్నాయి, వాడికి మాస్కులు లేవు ఏమి లేవు, అంటే మనం జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకున్నామని దాని ద్వారా తెలుస్తుందండి. అంటే హౌ వీ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ టు బి న్యాచురల్, నిజంగా ఎవరికి వాళ్ళు ఆ ఇంటి నుంచి దూరంగా మొదటి ఒక బెడ్రూమ్ చూస్తే ఇంకో డ్రాయింగ్ రూమ్లోకి చూసేసుకోవచ్చు అనమాట మనం. అంటే ప్రైవసీస్ ఉన్న కట్టడాలన్నీ ఫ్లోర్ ఏరియా రేషియో అని కరెక్ట్గానే ఉన్నాయి, ఎవరికి కూడా ఇల్లు లేదు ఇల్లనే, అంటే వీడి బాల్కనీ నుంచి పక్క బాల్కనీ వెళ్ళిపోవచ్చు మనం, అది ఏం ఇష్టం నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎవరికి వాడు ఇల్లు కట్టేటప్పుడు ఇలా కట్టుకుంటున్నాం, మరి ఇలా కాంపేట్ ఎందుకు మహారాష్ట్రలో ఎందుకు అలా అయింది, ఇలానే పిచ్చిగూడులే పిచ్చిగూడులు పెరిచే ఎంత పొడుగ్గా ఉంటే చాలా డెవలప్మెంట్ అనుకుంటున్నాం. హౌ కెన్ ఇట్ బి డెవలప్మెంట్ అని నాకు ఇప్పుడే అర్థం కాదు, హైదరాబాద్ ఆ ట్రాప్లోకి ఎలా వెళ్ళింది అర్థం కావట్లేదు, ఎందుకు ఉండాలి పొడుగ్గా ఇల్లు, ఎంత బాగుండేవండి హైదరాబాద్లో, బికాజ్ నేను పుట్టాను ఇక్కడ, లో ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హై ఇన్కమ్ గ్రూప్ హౌసెస్ అని ఉండేవి, వాటికి సరిపడా ఇంతమంది మనుషులు ఉంటే ఈ డ్రైనేజ్ కావాలని క్యాల్కులేషన్ ఉండేది, సింపుల్. చండీగఢ్ అంతా ఎట్లా డెవలప్ అయింది, అలానే డెవలప్ అయింది. అంటే ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, మనం కొత్త ప్లేసులు కూడా ఇదే చేస్తున్నాం, మళ్ళీ గ్రామాల్లో వెళ్ళి కూడా అక్కడ మళ్ళీ ఇలానే కడుతున్నాం,
అందుకనే ఇది బ్రేక్ అవ్వాలంటే మనం చెప్పాలి, ఇది కాదురా జీవితం, ఈ జీవితం అంటే ఇలా కాదు. జార్బుడు బాటలు కట్టుకుని పడిపోయాను ఫ్రాక్చర్ అయింది అంటారేంటి, ఇంట్లో ఇలాగ మొహం కనిపించేటట్టు ఉండాలండి. మొహం కనిపిస్తుంటే మొహం పళ్ళరాలతాయి కూడా అవి. అంటే ఐ మే సేయింగ్ దిస్, అంటే మన అప్రోచ్ టు లైఫ్లోనే మనకు ప్రాబ్లం. ఎస్, సో దిస్ ఇస్ వాట్ యాజ్ అ డాక్టర్ చెప్పండి. మీరు హాస్పిటల్ సరదాకి వెళ్ళండి, హాస్పిటల్ ఏం కేసులు వస్తున్నాయి, దాన్ని డాక్టర్ అవసరమా? మోటార్ సైకిల్ ఫాస్ట్గా నడిపోయాడు, గుద్దాడు చచ్చిపోయాడు, గ్యాస్ స్టవ్ సంబంధించింది ఇంజురీస్ అయ్యా లేకపోతే నైఫ్ ఇంజురీస్ అయ్యాను, ఎవ్రీథింగ్ అంటే చెప్తాడు కదా అదో సినిమాలో, అరే నా నా ఆఫీస్లో ఇన్ని పని ఇన్ని మాయరుదాయలు అంటాడు, అని అంటాడు నాకు తెలియకుండా ఇన్ని ఐదు. సో అట్లానే కదా. సో బేసిక్లీ వీ హ్యావ్ టు రియలైజ్ దిస్, ఇవన్నీ అంటే జీవితాన్ని ప్రతి క్షణం జీవించాలంటే మా సంస్థకు రావాలండి. సార్ కానీ ఇప్పుడు మన కోవిడ్లో అందరిలో ఎలా నడిచింది సార్? ఎందుకంటే చాలామంది పని లేక తిండి లేక ఎవరు ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు, చెప్పు లేకుండా వెళ్ళిపోయారు, తిండి లేకుండా వెళ్ళిపోయారు, మధ్యలో రైల్వే ట్రాక్ మీద పడుకుంటే ట్రైన్ ఎక్కేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా హారబుల్ సిచ్యువేషన్స్ లాస్ట్ పాండమిక్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అనదర్ వేవ్ అంటున్నారు, బట్ మొన్న పాండమిక్లో మీకు ఎలాంటి జనం మీ దగ్గరికి వచ్చారు, ఎంత అంతమంది వచ్చారండి? ఆరు డెలివరీలే ఇక్కడ. ఎస్ సార్. వాళ్ళు అన్ని హాస్పిటల్ ఎవడు యాక్సెప్ట్ చెప్పదు, ఇక్కడ ఈ రూమ్లోనే ఉన్నారు, మీరు నమ్మరు, ఇక్కడ 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 బెడ్లు వేసుకున్నారు. వాళ్ళ కుటుంబానికి జీతాలు లేవు, డబ్బులు లేవు, ఆ 9 నెలలు ఎంత ఉన్నా ఇక్కడే డెలివరీ, ప్రతి నెల ఒక డెలివరీ అయింది ఇక్కడ. సో అంటే ఇది ఏ టైంలో ఏ మోల్డ్ తీసుకుంటో తెలియదు అది, ప్రతి టైంలో అండ్ ఇట్ అడాప్ట్స్ తను తన విధంగా తను సర్దుకుంటుంది అది. సో ఇది అందమైనది. సో ఇది అందరు చేయాలంటున్నాను. అంటే మీరు ప్రేక్షకులు, మీరు ఐ డ్రీమ్లో ఉన్నవాళ్ళు, నాకు మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రచారం అయింది దీని గురించి, అందరిల్లు గురించి, ఎవరు మాకు అద్దె ఇవ్వట్లేదండి. ఇప్పుడు వైజాగ్లో ఒక ఆవిడ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆవిడ చెప్పారు ఎంవీ కామ్లో సీతమ్మ ధారా ఏవో పేర్లు చెప్పారు, అక్కడ నాకు ఇల్లు కావాలి, ఎవరు ఇవ్వట్లేదు. ఒక అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు 6 నెలల నుంచి వెతుకుతున్నారు, పాపం ఇది మాకు ఇల్లు కావాలి, ఎవరు అద్దెకేయట్లేదు అని. అద్దెకిలియండి, మేము పాడిచేయం, మేమేమీ తప్పులు చేయము, ఆకలేస్తే అన్నం పెడతాం అంతే. అది మీలో ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరికైనా అలాంటి ఇల్లు ఉన్నాయంటే మీ పేరు మీద ఆస్తి మీ పేరు మీద ఉంచుకోండి, కానీ మేము పనిచేస్తాం దాంట్లో. అయితే దిస్ వాట్ మై పిటిషన్, అంటే ప్రాపర్టీ మేము తీసుకుంటాము, మా పేరు నో నో డోంట్ వరీ అబౌట్. సో ఇట్ ఈస్ యువర్ యువర్ ప్రాపర్టీ యువర్ నేమ్, కానీ అలాగిస్తే బాగుంటుంది. అది ఒక్క మాకు ఇబ్బందిగా ఉంది. అద్దెకి అండి, వీళ్ళు పే మనీ, ఇల్లు కొనడానికి డబ్బులు లేవు కానీ అద్దెలు కట్టడానికి ఇల్లు మా డబ్బులు ఉన్నాయండి. దట్స్ ఇట్. సో అది ఒకటి ఉంది అని అడుగుతున్నా అనుకోకండి, బికాజ్ నాకు మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలకి పెంచి పోషించడానికి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, మెడిసిన్కి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంతోషంగా ఆరోగ్యంగా బతకడానికి, ఒక మంచి ఫుడ్ పెట్టడానికే ఇద్దరు పిల్లలకి పేరెంట్స్కి చాలా కష్టంగా ఉంది. వాళ్ళ కన్నవాళ్ళకైనా, వాళ్ళని కన్నవాళ్ళకైనా చాలా కష్టంగా ఉంది. ఇటు మీరు చూస్తే నాకే ఆస్తులు వద్దు, ఏ ఇళ్ళు వద్దు, మాకు వచ్చింది మేము సేవ ఖర్చు పెట్టేస్తాము అనే దీన్ని. సో ఈ ఎలా మోస్తున్నారు, ఈ ఇదంతా ఎలా నడుస్తుంది ఇక్కడ వ్యవస్థ అంతా? అంటే సమాజం చాలా అందమైందండి. ఆ సమాజం క్రూరమైంది కదా, జంతువు కాదు అది, సమాజం అందమైంది. సో సమ్ ఇవాళ ఫర్ ఇన్స్టెన్స్ మన ఎవరు మా క్లినిక్లో ఉన్నారు, ఇదేనా రిటైల్ షాప్ పెట్టారా మీరు అన్నాడు. అంత రైస్ బ్యాగులు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర, కింద వెనకాల కూడా నీ రైస్ బ్యాగులు. సమాజం ఎప్పుడు మంచిగానే ఉందండి. సమాజం అంటే ఇప్పుడు ఫ్రాంక్లీ మీడియా ద్వారా జరిగింది. మీడియా ఎంతలా ప్రచారం చేయడం వలన పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. ఇప్పుడు మీరు నాకు ఎవరో అనుకుంటే నేను పెట్టడంలో నాకు ఇబ్బంది అండి. మీరు నా మనిషి అన్నప్పుడు, మీ శ్వాస నా శ్వాస ఒకటి ఉన్నప్పుడు నాకు అదేం లెక్క అండి? చాలా అందమైన విషయం కదా అది. మీరు గాలి వీస్తుంది, ఇది ప్రకాష్ గాలి, ఇది వల్లి గారి గాలి, వాళ్ళ పేరు లేవు కదా. మీరు పీలు ముక్కు మూసుకుంటారు పీల్చలేరు, కానీ సమాజం అలాంటిదండి. సమాజం ఎప్పుడూ మంచిగాలే వీస్తుంది. అక్కడ మీరు చెత్తబుట్ట పెట్టారు కాబట్టి చెత్త వాసన వస్తుంది, మల్లె చెట్టు పెడితే ఆ వాసన వస్తుంది. నేను ఏ చెట్టు నాటుతున్నాను అనేది ఆలోచించుకోండి. వాసన ఎందుకు అలా వచ్చిందంటే మీరు అలా చేశారు కాబట్టి. నా దగ్గర అట్లా అవ్వట్లేదు. మీరు ఎవరిని అడిగిన చెప్తారు ఇలా మంచి జరిగింది, ఇంత మంచి జరిగిందని చెప్తారు. 15,000 మంది పైగా పిల్లలు పుట్టారు, 100 మంది పిల్లలు ఇన్స్పెక్టర్లు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానిస్టేబుల్స్ కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, ఇంజనీర్స్ కానీ, టీచర్స్ కానీ, విఆర్ఓస్ కానీ, ఇంతమంది అయ్యారు. సో ఇట్ ఇస్ అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్.
తలుపులు తెరిస్తేనే ఎదుగుదల, తలుపులు మూస్తే అంత గాలి లేదు, జీవితం లేదు. అందరి ఇళ్ళను ఓపెన్ హౌస్ అని ఎందుకు పెట్టాం? ఇంగ్లీష్లో ఓపెన్ హౌస్ అంటాం. ఇట్స్ ఓపెన్. ఇక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, జాతి లేదు, పేరు లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, కెమెరా మొహం మీద పెట్టి నన్ను ప్రకాశం చూపిస్తున్నారు కాబట్టి తెలిసింది. కానీ ఇలా ఈ కెమెరాల సిస్టమే లేకపోతే నోబడి కూడా నోన్ సూర్యప్రకాష్ అనేది ఎవరు అనేది ఎవరికి తెలుసుండేది కాదు. సో దట్ వే మీడియా హాస్ డన్ ఏ జాబ్ ఆఫ్ పుట్టింగ్ మీ ఇన్ ఫ్రంట్, పుట్ ద కాన్సెప్ట్ ఇన్ ఫ్రంట్. ఇలాంటిది కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ గీ షేర్ యువర్ థింగ్స్ అండ్ వీ విల్ ఎస్టాబ్లిష్ యాజ్ మెనీ ఓపెన్ హౌసెస్ ఆన్ యువర్ నేమ్. అలా చేస్తే ఏమవుతుందంటే ఎక్కడికొక ఒక్క కుటుంబంలో కొడుకు ఒక్కడే కదండి, మీ కొడుకు నా కొడుకు వేరేలాగా, ఇవాళ ఇబ్బంది అయింది, గొడవలైంది, వాడు ఒక మిత్రుడు ఇట్లానే ఇలానే ఏం జరిగిందంటే చెప్పాడు, తను మనసులో ఇబ్బంది ఉండి దుడుసుగా మాట్లాడాడు, అతను ఈ వెంట కమిటెడ్ సూసైడ్. సో మనం మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు ఇబ్బందిని పక్కన పెట్టగలగాలి, పెట్టి దుడుసుగా మాట్లాడకూడదు. భార్య ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, ఎవరైనా ఏదో అడిగిన ఎవరు అడుగుతారు, అన్నం తిన్నావరు అంటే దాని తింటాను అనుకోండి, గలీజ్ ఉంటుంది కదా, అన్నం అడుగుతుంది, ఏమి మిమ్మల్ని అడగట్లే, డబ్బులు అడగట్లే, విసు కూడా ఏంటి, మీకు ఎన్నైనా ఇబ్బంది ఉండవు, అమ్మ ఇప్పుడు ఉన్నాను 5 నిమిషాలు వస్తాను, సౌమ్యం ఉండద్దు, అక్కడ సౌమ్యం మర్చిపోయామండి. ఈరోజు ప్రజెంట్ సినారియో అంతే సార్, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మలు బామ్మలు అమ్మమ్మలు ఎప్పుడు డబ్బులు అడగారు చూడండి, ఫోన్ చేసి లేదా ఇంటికి వచ్చిన వెంటనే ఫోన్ చేసామంటే ఏమిటి ఎప్పుడు చూసినా ఇప్పుడు తిండికోవాలి అన్నట్టుగా ఉంటుంది అడిగిన వాళ్ళకి. కానీ అన్నం అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్, మనిషి ఈ మాత్రం శరీరం నిలబడాలి అని అంటే అన్నం ఏంటండి. ఇక్కడ పేర్లు శుభ్రంగా మీకు తెలుసు కదా, కీ అనగానే అంటే డిమాండ్ ఫీడ్ కదా, కీ అనగానే పెట్టేస్తారు, అది డిమాండ్ ఫీడ్. అది అందుగురించి అదైనా స్వచ్ఛము, ఏం ఇన్ఫెక్షన్ లేదు, ఏం లేదు, ఎన్నిసార్లు పిలుస్తే అన్నిసార్లు, యాజ్ ఎ మదర్ యు నో, సో డిమాండ్ ఫీడ్. మరి అట్లా పెరిగిన వాళ్ళమే కదండి అందరూ, పుట్టించలే కదా మనం, మిసాల్ గడ్డలతో డబ్బులతో పుట్టలే కదా, యు ఆర్ జస్ట్ ఎ చైల్డ్, యు ఆర్ రిమైన్ ఎ చైల్డ్. మీరు చనిపోయేంత వరకు ఇప్పుడు కూడా అమ్మలా ఎవరైనా మాట్లాడినా, అమ్మలాగా ఎవరు పెట్టినా, చేయి పెట్టి బాగున్నామని అడిగితే ఫస్ట్ వచ్చేది కన్నీరే, ఎవడు అది ఏదో ముట్టుకుంటే ఏమైపోతుందా అన్నట్టు, ఆయన ప్రేమగా మాట్లాడితే ఏదో తప్పు అన్నట్టు, బాగున్నావురా అంటే దానికి కూడా మన బ్రహ్మానందం బాగున్నావా అని అంటాడు. అదే సో ఎసెన్షియలీ మీరే బాగున్నారా, మీరే తింటారా, టిఫిన్ చేశారా, భోజనం చేశారా అంటే బాత్రూమ్ నుంచి వస్తే కూడా అడుగుతాడు కదా, టిఫిన్ చేశాను, నేను అడిగితే తప్పు అనుకుంటాను, ఆయన ఎప్పుడు చూసినా ఇదే అడుగుతాడని పని. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ పరిచయస్తులు కానీ స్నేహితులు అలాగే కామేశ్వరి మేడం పరిచయస్తులు ఉన్నారు కదా, సో మీరు ఎవరిని ఏమి అడగరు నాకు ఆ విషయం తెలుసు, కానీ మీరు పడే ఈ అవస్థ చూసి ఎవరు ముందుకు రాలేదండి? అంటే ఎవరి జీవితం వాళ్ళు అక్కడ సినిమాలో ఉన్నారని అంత బాగుందని ఎక్కడ ఉందండి? దట్స్ ట్రూ, మనం అనుకుంటాం సినిమాలో ఉన్నారని అనుకుంటాం, ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది. రెండోది 4 డబ్బులు ఉన్నాయంటే రకరకాల కేసులు వస్తాయి, వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉంటారు, రాంగ్గా అడిగేటోళ్ళు ఉంటారు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయండి. ఏ ఫీల్డ్ ఇంకోటి ఇవాళ సక్సెస్ అయింది రేపు అవ్వదు, ఒక పలానా లైఫ్ స్టైల్ అలవాటు పడి ఉంటారు. సో అది ఇక్కడి నుంచి రావాలండి, దే షుడ్ కమ్, ఇది నా పని కాదు కదా, ఇట్ ఈస్ మై. అండ్ అలా స్పందించలేదా అని అంటే స్పందించిన వాళ్ళు ఉన్నారు, నాట్ ఫ్రమ్ ఫిలిం సైడ్. వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ ఇల్లు కొనేటప్పుడు 4 చేతులు వేశారు, కామేశ్వరి చేసింది, మీరు ఒక్కటే అంటుంటాను, మీరు ఇబ్బంది పడకండి, మీరు ఆలోచకండి అంటుంది, తెలుసు దానికి నేను ఏమి చేయట్లేదు తెలుసు, ఎప్పటికప్పుడు అంటాను నేను డబ్బు సంపాదించు కాబట్టి నువ్వు కూడా యు కెన్ డిసైడ్ టు మూవ్ అని చెప్తాను, అదేంటండి అలా నేస్తారు అంటుంది. కానీ ఎందుకంటే ఐ డోంట్ డూ ఎనీథింగ్, ఇంతవరకు ఒక్కసారి కొనలేదు, సో ఇట్ ఇస్ బట్ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా కన్నీరు పెట్టుకోలేదు కూడా వాస్తవం. అమ్మాయి అంటే మాట కూడా ఎప్పుడు మేము మాట అనుకోలేదు, ఒక్క మాట కూడా ఉంటుంది మనసులో, కానీ ఎందుకంటే ఇది ఇట్స్ అంటే మీరు అందరూ జీవితాలు చూసారు కదా, నేను చావు చూశాను, సూపర్ సైకిల్ ఉన్న ఒరిస్సాకి వెళ్తే ఎర్సమ్మ, ప్రదీప్, జగత్ సింగ్ పూర్, హవ్ సీన్ హండ్రెడ్స్ టైమ్, అందరూ ఒకళ్ళిద్దరు బాడీలు చనిపోతుంది, వాళ్ళు కూడా అమ్మ నాన్న పెళ్ళం కూడా కదా. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్, ఒక
ఒక్క సూపర్ సైక్లోన్ గుజరాత్ రైట్స్లో వెళ్ళాం, మస్జిద్లోను కబ్రిస్తాన్లో పనిచేశాం. అక్కడ నేను ఐఎమ్ హిందూ బట్ ఐ వర్క్ ఫర్ ముస్లిం అదే అన్నారు. బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ కట్ చేయమని చెప్పా. ఎందుకు మమ్మల్ని వీడు ముస్లిం, వీడు క్రిస్టియన్, వీడు అలా ఎందుకు చూస్తారు? అక్కడ కష్టపడుతున్నారన్నారు, మేము వచ్చాం అక్కడికి. వాడు హిందువా ముస్లిం అని చూడం. యాజ్ అ మెడికల్ డాక్టర్ మీరు వచ్చారు, ఇబ్బంది వచ్చారు, ఈవిడెవరా, చాలా ఫేమసా, యాంకరా అని చూస్తామా? విల్ అటెండ్ టు యువర్ ప్రాబ్లమా? దాని తర్వాత యూ మైట్ కమ్ టు నో, యూ మైట్ థ్యాంకర్స్, యూ మైట్ ఎక్నాలెజ్. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. యాజ్ డాక్టర్ వీ వర్ నెవర్ ట్రైన్ లైక్ దాట్. వీళ్ళు వస్తే ఇలా చూడు, వీళ్ళు వస్తే ఇలా చూడని ఎక్కడ చెప్పారు? అనడమికల్ బాడీ పార్ట్స్ చెప్పినప్పుడు ఐశ్వర్య బాడీ ఇలా ఉంటుంది, వల్లి గారి బాడీ ఇలా ఉంటుంది అంటారా? అందరిది ఒకటే, ఓన్లీ ఫేస్ ఒకటే అని ఎవ్రీబడీ సేమ్. ఇది తెలుసుకుంటే ఇవన్నీ ఉండవు. ఇవన్నీ యూ డోంట్ గివ్ మచ్ టు దీస్ మనీ, ఫేమ్, లుక్స్. బ్యూటీ ఏంటంటే పక్కవాడి ఇబ్బందులు ఉంటే స్పందించగలడం, నీకు ఉన్నది పక్కవాడి ఇవ్వగలడం, మళ్ళీ ఇచ్చానని కూడా అనుకోపోవడం, అలా చేసుకుంటూ వస్తాయి. అందుగురించి చెప్పాను కదా, ఐ హ్యావ్ అరౌండ్ 1 lakh ఫ్యామిలీస్ అండి. ఇంత అండ్ అ పొలిటీషియన్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎనీ రిసోర్సెస్, ఒక్క మంచి పని చేస్తే, మంచి పని చేస్తూ ఉంటే యూ విల్ బి ఈక్వల్ టు ఎనీ వన్ అండి. ఈక్వల్ టు ఎనీ వన్ అంటే లెక్కేసుకుంటే. కానీ నాకు లెక్క వేయలేరు కదా. సి ఒక బిల్డింగ్ అదే చెప్పాడు నేను, ఒకటి వచ్చింది ఒక ఇల్లు ఉంటే లోన్ ఇచ్చేవాడు ఒకలా చూస్తాడు, ఇన్సూరెన్స్ వాడు ఒకలా చూస్తాడు, కొనేటప్పుడు ఒకలా చూస్తాడు. అదే ఇల్లు మీరు ఇంత పెద్ద ఇల్లు అనుకుంటారు కదా, అంటే అదే ఇల్లుని ఒక్కొక్కరు చూసే దుఃఖం వేరు ఉంటుంది. మరి మనిషిని చూసేటప్పుడు అట్లా ఉండట్లేదండి. మనిషిని చూసేటప్పుడు కూడా మళ్ళీ లెక్కేయాలి కదా, వీడి జీవితం ఎలా జీవించాడు, వాడు వాల్యూ అలానే ఉండిపోతుంది. కానీ ఆస్తుల వాల్యూ పెరుగుతుందంట, భూమికి వాల్యూ ఎలా పెరుగుతుందని ఇప్పటికైనా ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే, కొత్తపేటలో ల్యాండ్ ఎందుకు ఇంత కాస్ట్ ఉంది, జూబ్లీ హిల్స్ ల్యాండ్ ఎందుకు అంత కాస్ట్ ఉంది అంటే అదే భూమి. అవును, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది. ఎందుకు కొనలేదంటే అందు గురించి కొనలేదు అంటే ఎందుకంటే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. సో నాకు అర్థం కాదు, నేను చేయకూడదు కదా, అండ్ ఇట్ ఈస్ నాట్ మీ కదా, సో ఐ షుడ్ నాట్ డూ దాట్. సో అది ఉండిపోయింది. సో అందుగురించి అందరిలో అనగానే బేఫిక్కర్ కదా, యూఆర్ హ్యాపీ ఎవ్రీ డేస్ హౌస్. సో కెన్ కమ్ ఈట్, హ్యావ్ ఎ నైస్ బాత్, దెర్ ఇస్ ఫుడ్, దెర్ ఆర్ క్లోత్స్. ఇది అందమైన విషయం. మీరు నేను ఎంత ఆనందంగా ఉన్నాను, మీరు దానికి వెళ్ళాలి కడతారు. నాకు ఇది లేదని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు తెలుస్తుంది, కానీ మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది. Yes, అండ్ హౌ కెన్ ఎనీబడి జడ్జ్ దట్ అండి. సో అంటే దర్ సంథింగ్ బ్యూటిఫుల్ కదా. అంటే మీరు ఎక్కడ ఆపండి, నాతో మీరు రండి, వరంగల్ పోండి రండి, నా పక్కన కూర్చోండి, యాదాద్రి రండి రండి, ఎంతమంది దగ్గర తీసుకుంటారు, కొడకా అని పిలిచి తీసేసుకుంటారు. ఆ ప్రేమని నేను ఓకే నేను లూజ్ ఇట్ అండి. ఐ హ్యావ్ మదర్, ఫిజికల్గా మై మదర్ చనిపోయి ఉండొచ్చు, బ్రదర్ చనిపోయి ఉండొచ్చు, అక్క చనిపోయి ఉండొచ్చు, అమ్మ చనిపోయి ఉండొచ్చు, మావగారులు చనిపోయి ఉండొచ్చు. ఇవన్నీ మనం ఒక కుటుంబంలో పుట్టాం కాబట్టి రిలేషన్. వీళ్ళందరూ హౌ ఈజ్ నాట్ మై బ్రదర్, హౌ ఈజ్ నాట్ మై బ్రదర్, టెల్ మీ. నాకు అర్థం కాని విషయం. మీరు హౌ, మీకు నాకు తోబుటు కాదని ఎట్లా, హౌ విల్ యూ సే? జస్ట్ ఫ్యామిలీ పేరు లేకపోవడం వలన, అందుకని ఫ్యామిలీ పేరు తీసేయమని చెప్పాను, ఫ్యామిలీ పేరు ఉండొద్దని చెప్పాను. మందారం అని పిలుచుకుంటాం నేను. మనమందరం 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 అంటే మందారం అవుతుంది అది. ఓకే, మందారం పువ్వు గుర్తుపెట్టుకున్నాను. మనమందరం ఒకటే. మనమందరం ఒకటే అన్నప్పుడు అవన్నీ అడావిడ ఏంటండి? అందుగురించి అవన్నీ అంటే నేను బ్రేక్ చేయడం చేసినవి. అంటే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముందో అవన్నీ యూ కెన్ కీప్ సేయింగ్ ఇన్ మై వర్క్. ఇట్స్ వాట్. సో ఇట్ ఇంట్రెస్ట్ బిడ్డా. కానీ సమాజానికి మీరు ఎంత చేస్తున్నారు, వైద్యం జరుగుతుంది, మీరు మీరు ఉచితంగా చేస్తున్నారు, అన్నం ఆకలికి అన్నం అన్నదానం చేస్తున్నారు. సో మీ ఫ్యామిలీకి అంటే ఎస్పెషల్లీ మేడంకి కానీ పిల్లలకి కానీ ఒక చీర కొరవ లేకపోయాననే ఎమోషన్ మీలో నేను చూశాను. సో అంటే అది నేను సంపాదించి నేను చదువుకున్నది, నేను అలా సరిగ్గా చదువుకోలేదు. నేను వాళ్ళ నేను చదువుకోవడం సరిగా అంటే చదువు అనేది నాకు అర్థం కాలేదేమో, ఇది జీవితం కాదేమో, నా నేను చేసే పనికి సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? ఎప్పుడైనా మేడంతో అన్నారు ఏ మాట, నేనేమి ఏమి కొని లేకపోయాను. ఇప్పుడు నిన్న కూడా అన్నాను. అవును, ఏమన్నారు మేడం? పడుకోండి అంటుంది, రాత్రి దగ్గర తీసుకుని మాట్లాడుతున్నప్పుడు ఆమె అలా చూసుకుంటూ ఉంటాను అనమాట. అయ్యో అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, దట్స్ ఓకే. అంటే ఆ మిగులు ఉండిపోతుంది, కొన్ని మిగులు ఉంటాయి.
ఎందుకంటే ఇది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ద లవ్ దట్ డెవలప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇట్స్ బియాండ్ మనీ అండ్ ఇద్దరం ఇప్పుడు ఇవాళ నన్ను ప్రశ్న వేశారు కదా పైకి వెళ్ళి ఇదే ప్రశ్న వేయండి ఆవిడ తెలియదు కదా మీ ప్రశ్న వేస్తున్నారని ఆవిడ ఎలా సమాధానం చెప్తున్నా చూడండి విల్ బి సర్ప్రైజ్ నేను చెప్పే అవే వర్డ్స్ వాడుతుంది కొత్త వర్డ్స్ కూడా ఉండవు నేను యాక్చువల్లీ నేను అనుకున్న ఇది కూడా ఇదే ఏంటంటే ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెడితే మొహమాట పడి మీరు ఒకటి దాచచ్చు నేను దాచను తను దాచుతుంది అంటే తను దానికి కోపం ఇవన్నీ చెప్తానని కోపం అదేంటంటే మనం కొనాలంటే కొనుక్కోలేమా ఇవన్నీ ఆపేస్తే కొనుక్కోలేమా జీతాలన్నా చేయలేమా అడుగుతుంది తను కానీ సమాజం ఇవాళ నాకు అక్కడ లైబ్రరీలో ఐదుగురు ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఐదు కుటుంబాలు తింటున్నాయి కదండి చాలా ఇంపార్టెంట్ నేను ఐదుగురికి జీతం ఇవ్వలేదు అది నేను ఈఎంఐ కట్టుకోవచ్చు కానీ ఐదు కుటుంబాలు మిగులుతున్నాయి కదా అది మనం చూడాలండి ఎందుకు కొనకూడదు అని అంటే అంటే మాలాంటి వాళ్ళు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ ప్లీజ్ డూ పర్చేస్ ఆ బిజినెస్ రన్ అవ్వాలి బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ పీపుల్ లైక్ అస్ మాకెంత 300 500 అలా ఇస్తారనుకోండి అవన్నీ పోగొత్తే మాకు లక్షలు అవుతాయండి మన మొన్నటి ఇలానే కరీంనగర్ వాడు నన్ను మోసం చేశాడు అది లైబ్రరీ కడుతూ ఉంటే 30 40 లక్షలు మేము మా పాప పెళ్ళికని దాచుకున్న డబ్బులు అంతా కొట్టేశాడు వాడు అయ్యో ఐ డిడ్ ఇట్ అదే అందుగురించి ప్రేమ నిజైతేనో వాడిని నేను నాకు బికాజ్ అందరు పోలీసులు తెలిసిన వాళ్ళే అన్నీ తెలిసిన వాళ్ళే ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ క్వశ్చన్ హిమ్ కానీ అన్నీ అబద్ధాలు అన్నమాట లైట్లు పెడితే దాంట్లో వైర్ తప్పు వాష్ బేషన్ తప్పు అన్ని తప్పులు నాకు ఏమనుకుంటా పెట్టేసిన తర్వాత అవే అనుకుంటా మోసం చేశాడు అతను కరీంనగర్ అబ్బాయి ఇలానే వచ్చాడు అవసరం అన్నాడు సరే నువ్వు చేసుకోవన్నాను నాకు అందరు ప్లంబర్స్ పెయింటర్లు అందరు నా టీమ్మేట్స్ నాతో పాటే ఉన్నారు కానీ కాంట్రాక్ట్గా అతను చేసుకుంటే నేను ఆలోచి చెక్కర్లేదు వేరే నా సమాజ వర్గం మర్చిపోయాను ట్రస్ట్ చేశాను అందుగురించే ప్రేమ అనే జైతి ప్రోగ్రామ్ అందుకే ఎత్తాను నేను నాకు డబ్బు మోసం నాకు డబ్బు అడిగితే ఇష్యూ లేదు నాకు కష్టపడిన డబ్బు 20 ఏళ్ళు అసలు నా డబ్బుని అతను మోసం చేశాడు అప్పుడేమనిపించింది 2 నిమిషాలు అతను పేరు చెప్తేనంటే వాకప్ చేస్తారు అతన్ని అరెస్ట్ చేయడాలు అన్నీ జరుగుతాయి జరిగితే ఇంట్లో కూతురు పెళ్ళం ఉన్నారండి చిన్న కూతురు ఉంది వాడికి రోడ్డు మీదకి వస్తాడు అంటే చాలామంది ఉన్నారు వాడికి అలవాటు అవుతుంది కదా అన్నారు వింటున్నాడు కదా అతను ఈ ఇంటర్వ్యూ కూడా వింటున్నాడు కదా మోసం చేశాడని తెలుసు కదా ఒక మోసం చేశానని తెలిస్తే అన్నిటికంటే శిక్ష అండి అదేనండి నువ్వు మోసం చేశానన్నా తప్పు చేశానన్నా తప్పు చేశానని తెలిస్తే అంతకంటే శిక్ష వేరేది అక్కర్లే ఎవరికి అయితే ఆ బాధ ఏంటంటే యంగ్ ఫెలో నేను ఇలా జిమ్కి వెళ్ళేవాను అని ఇలా అన్నాడు చెక్ తీసుకున్నప్పుడల్లా తిండి పెట్టి చెప్పేవాడు ఒక్కటి మటుకు బాబు కరెక్ట్గా నాకు ఈ కన్స్ట్రక్షన్లో తెలియదు కాబట్టి సరిగ్గా చేయని చెప్పేవాడిని అప్పుడు అనుకున్నాను నేను మనిషి అలవాటు అయిపోయిందండి మోసం చేయడం అలవాటు అంటే వాడు కనుక ఓపెన్గా అడిగుంటే ఎవడ ఆర్గనైజ్డ్ నేను తను అదే చేస్తాం వచ్చిన డబ్బు ఎవరైనా ఇల్లు కట్టి పోగు చేసి ఇల్లు కట్టేయడం అని చేస్తూ ఉంటాం అంటే వి ఫీల్ దట్ వే అంత అవసరం అనుకుంటే బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ ఇస్ ఈ రోజుల్లో జరిగిందంటే మోసం చేయడం అలవాటు అయిపోయిందండి ఇడ్లీలో ఏమవుతుంది సాంబార్లో అంత ఇవైపోతే దాంట్లో నీళ్ళు పోస్తాయి అంటే ఏం చేసినా సరే ఇదివరకు ప్రైడ్ ఉండేది బాబాయ్ హోటల్కి పోతే ఇడ్లీలు తింటే అలా కరిగిపోయేవి అందరూ అలా పెట్టచ్చు వేరే దాంట్లో ఇల్లు కరగవేంటి వాడి ఇంట్లో కరుగుతాడు మట్టిగా మెన్నగిన్న వేసి చేసి పెడతాడు తినాలనుకుంటాడు ఎక్కడెక్కడ వచ్చిన వాడు ఎక్కడిది మనోరమ అన్న ఇప్పుడు అన్నీ కొత్త కొత్త హోటల్స్ అని వచ్చాయి కానీ అయితే బాబాయ్ హోటల్కి పోతే ఆ ఇడ్లీ గురించి వెళ్ళేవారు ఇంత దూరం అలా ఎందుకు పెట్టరు చార్జ్ మోర్ ఇది నా మొత్తం నా ఇది ఈ మార్చి 30 చేస్తుంది అదే మోసం చేయకుంటున్నా మంచి కట్టడాలు కట్టు మొన్న అదే ముంబైలో ఏదో కట్టడాల్లో 3 కోట్లు కొడితే కొడుతుంత డొల్లట్ అది ఆమె చూపిస్తుంది వీడియో చేసి ఎంత తప్ప అది ఎన్నేళ్ళు కష్టపడితే మాకు కోట్ అవుతుందండి సో మాకు ఎన్నేళ్ళు కష్టపడితే ఆ లక్ష అవుతుంది మాకు మాలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా మా డబ్బు నా ఇప్పుడు నాకు 52 ఏళ్ళు వచ్చేస్తాయి నేను ఎక్కడ తప్పు చేయను ఎక్కడ అడగను తప్పు కదా ఇది నీకు బ్రతకడం రాదంటారు ఒకడు అన్నం తింటూ పడుకున్నప్పుడు నేను అన్నం తింటూ కూర్చుంటే ఎట్లానండి మొత్తం అందరిల్లు అక్కడే వచ్చింది అన్నం తిన్నప్పుడల్లా కన్నీళ్ళు వచ్చేసేవి పక్కవాడు తినలేదేమో నేను తింటున్నాను మోమటంగా తినేవాడిని అందరిల్లు పెట్టినప్పుడు హ్యాపీగా తింటున్నాను నేను నా భార్య ఎందుకంటే నేను తింటూ ఇక్కడ కూడా వాళ్ళు ఏదో ఒకటి తింటున్నారు కదా సి ఇట్ షుడ్ బి దాట్ వే నేను బ్రతికిపోయానంటే బ్రతికిపోయావు 7 కోర్స్ మీద తిన్నాం సంతోషం ఏం తింటానో అని చూస్ చేసుకుని క్యాలరీస్ వేసుకుని తింటున్నావు మరి అంత స్పెసిఫిక్గా తింటున్నప్పుడు సమాజం కనీసం పెట్టే బాధ్యత నేను చెప్పాలా అని ఈ వాల్యూస్ని నేను విత్హోల్డ్ చేశానండి
వాట్ యు డూ ప్రకాష్ అంటే ఇప్పుడు దేవుడు చెప్పాను పేరు చెప్పాను భగవద్గీత చెప్పాను అప్పుడు వీడు హిందూ అనేస్తారు నేను ఒక రంజాన్ గురించి మాట్లాడి లేకపోతే రజత్ కంటే వీడు ముస్లిం పక్షవాత అనేస్తారు లేకపోతే నేను అంటే మొన్న ఒక పంజాబీ అతను నన్ను చూస్తున్నాడు హెయిర్ ఉంది చేతిలో కడియ ఉంది జుట్టు ఉంది వీడు ఏంటి పగడ పెట్టుకోలేదు ఏంటంది నా కారులో చూస్తున్నాడు అనమాట జుట్టు కూడా ఇలానే ఉందని అప్పుడు అనుకుని నాకు అర్థమైంది ఈ మస్ట్ బి థింగ్ ఆమె పంజాబీ అను విచ్ హూజ్ నాట్ వేరింగ్ ఆల్ దట్ టర్బన్ అండ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ టు బి ఏ పంజాబీ టు హ్యావ్ రన్ ఏ లంగర్ లంగర్ రన్ చేయాలండి ఆ మనసు ఉంటే చాలు అది అంటే మీరు అన్ని మతాలు చూస్తారు ఇక్కడ అన్ని అంటే మీరు ఏ మత గ్రంథం తీసుకున్నా మంచి చెప్పింది ఏ మతం గ్రంథం తప్పు చెప్పలే ఆ గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేయడం చేసి తప్పు చేశారు కానీ అందుగురించి ఇది ఏం చేసాం అందుగురించి ఇక్కడ ఏ దేవుడు పట్టం లేదు ఏ వర్గం సంబంధం లేదు అందుగురించి ఇట్ ఇస్ ఫ్రీ అనమాట ఫర్ ఆల్ ఇది అందరిది సో ఆ అందరి భావన చాలా అద్భుతమైన భావన దాని తర్వాత అతను కుల మతం మాట్లాడుకుంటున్నాడు దౌర్భాగ్యం అది ఇంత చదువుకున్నవాడు కూడా కుల మతం గురించి మాట్లాడుతున్నాడు అంటే వాడు ఆలోచించాలి ఇదా మన చదువులో చదువుకుంది ఇదా మన చేసింది అని అది రిఫ్లెక్ట్ అవ్వాలి ఎవరికి వాడు రిఫ్లెక్ట్ అవ్వాలి ఎందుకంటే చనిపోయినప్పుడు ఎందుకంటే ఎక్కువసారి శ్మశానం విజిట్ చేశాను కాబట్టి ఎక్కువ చావు గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను ఎందుకంటే అతి చిన్న ఏజ్లో 2 పదుల వయసు నుంచి కూడా మీరు ఎక్కువ చావుల్ని చూడడం వల్ల ఇంత వైరాగ్యానికి వచ్చారని అనుకోవచ్చా అంటే మా అక్క చనిపోవడం పెద్ద దెబ్బ అండి బికాజ్ నేను ఇలా ఉన్నాను ప్రకాష్ అంటే 18 అప్పుడు కల ఐ హ్యాడ్ నైస్ జీన్స్ ఆ నైస్ టీషర్ట్ నైస్ షూస్ ఆ రోజులు కూడా శ్రీలంక నుంచి ఎవరు వెళ్తే అడిడాస్ షూస్ తెప్పించుకుని అట్లాగా అండ్ ఐ వాజ్ మై లైఫ్ వాజ్ లైక్ దట్ అండ్ ఎవరైనా చూస్తే ప్రకాష్ చూస్తే ఐమ్ ఏ క్రాస్ కంట్రీ రైడర్ నాకని బైక్ ఇంజురీస్ అంటే మంచి సుజుకీ అంతా ఉండేది హ్యాపీగా మోటార్ సైకిల్ అంతా నడిపేవాడిని హ్యాపీగా ఉండేవాడిని మా అక్క చనిపోయినప్పుడు ఇట్స్ లెసన్ టు మీ అంటే ఉండము అని చనిపోతాము అని మరి చనిపోతున్నప్పుడు ఇవన్నీ అబద్ధాలుగా ఐ హ్యావ్ టు చేంజ్ మై అప్రోచ్ టు లైఫ్ అండ్ ఇంకా ఒకసారి దిగిన తర్వాత ఇంకంతే ఇది సోషల్ వర్క్ ఎలాంటిది అంటే అది అన్నిటికంటే భయంకర వ్యసనం సోషల్ వర్క్ ఇఫ్ యూ ఎంటర్ ఇట్ ఇట్స్ అంటే ఇంకా దీనికి కారణాలు చెప్పి బయటకు రావాలి కానీ ఇది సమాజం పని కదండి అద్భుతమైన పని ఇది అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత ఇది కానీ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అప్పుడు మీరంత అంత ప్యాషన్గా ఉన్న మీరు ఈరోజు కనీసం ఇస్త్రీ కూడా చేసుకోకుండా బట్టలు వేసుకున్నారు 5 రూపాయలు 2 రూపాయలు వేస్ట్ కదా ఇప్పుడు ఎలా నడిచినా నడుస్తుంది కదా ప్రజెంట్ సమాజంలో సార్ మనకి ఏ ఉన్నా లేకపోయినా ఆ హంగు ఆర్భాటం చూపించకపోతే యాక్చువల్లీ ఇస్త్రీ చేసుకుంటే వేసుకోవడం కూడా కష్టం అండి వేడి వేడి బయట వేడిగా ఉంటుంది వేసుకుంటూ వేడిగా ఉంటుంది బయట వాడికి బాగుంటుందేమో మీరేమో మీరు కాటన్ చీర ఇంట్లో కట్టుకోవడానికిను బయటకు వచ్చినప్పుడు ఇట్లా స్లీక్గా కట్టుకోవడం తేడా ఉండదు హ్యాపీగా బాడీకి అది ఆ బట్ట కూడా మన ఫోల్డ్స్తో పాటు ఫోల్డ్ అయిపోయి వెళ్ళిపోతుంది యూఆర్ యాక్చువల్లీ యూఆర్ టేకెన్ కేర్ మొమాటం అదంటే ఇలా ఉండాలని గాలాడదు ఎందుకు వచ్చింది ఇది మైన్ ఈజ్ హైలీ పోరస్ నా జీవితంలాగా ఇట్స్ ట్రాన్స్పరెంట్ ఉతికితే రెండే హ్యాపీగా ఉతికేస్తే ఆరిపోతుంది ఏమన్నా అడగక్కర్లే మరీ మరకలు పడితే కంప్లైంట్లు వస్తాయి మరీ మరకలు పడ్డే బాగాలేదంటే కొన్ని మరకల వరకు ఊరుకుని అంటే అసలు మరకలు చూడరు కదా మనసులో ఉన్న మరక ఎక్కడ చూస్తారు బయట మరకలు అన్నీ చూడొచ్చు ఇట్ ఈస్ దిస్ యూనో యూ షుడ్ ఇక్కడ అందరికి ఇక్కడ బట్టిగానే తగిలిందండి డబ్బు ఉన్నవాడు కూడా డబ్బు ఇవ్వలేకపోవడం కారణం అంటే వాడు ఎప్పుడూ ఆకలిస్తున్నప్పుడు ఎవడో సరిగ్గా చూడకపోవడం వలన నేను డబ్బు సంపాదించుకోడు అని సంపాదించేసిన తర్వాత వాడు ఇంకా దాంట్లో వెళ్ళిపోతాడు నా ఫ్రెండ్స్ అంటారు ఆ ఊబిలోకి వెళ్ళిపోయాం ప్రకాష్ అని రాలేరు ఇస్తారు అంతా కానీ దీ కాన్ బి నార్మల్ ఆ కార్ నుంచి సెల్ ఫోన్ నుంచి అన్నీ వాళ్ళ లైఫ్ మారిపోతుంది ఇంకా దిబ్బికం బానిసలైపోతారు ఆ జీవితానికి బానిసలైపోతారు బయటకు రాలేరు సో ఆ బానిసత్వం వాళ్ళ జరిగింది బయటకు రావచ్చు కానీ అది వాళ్ళ ఇష్టం అది కానీ మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ అంటే మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఆర్థికంగా ఉండే ఆ సమస్యల నుంచి చూస్తూ ఉన్నారు లేదా ఎక్కడ ఇప్పటి నుంచి కారు అంతా ఉంది ఇల్లు ఉంది ఓకే అంటే నాన్నగారు చెటికింద లాయర్ అనేవారు దాని తర్వాత వాడు నాన్నగారు జోగేశ్ శర్మ గారు అని ఆయన కూడా ఇదే ఎవడైనా పంజాబ్లో టెర్రరిస్టులు చనిపోయారని వాళ్ళకి ఇల్లు కట్టి చూస్తుండేవారు ఆయన హీ వాజ్ లైక్ దట్ ఓన్లీ ఓకే హీ వాజ్ లైక్ దట్ అండ్ ఆయన ఇచ్చింది మాకు ధైర్యం పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యం జీవించే విధానం రెండు అదే రెండు ఇవ్వట్లే ఎందుకు పిల్లలు అలా తయారయ్యారంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వట్లే డబ్బులు ఇస్తున్నారు ఆస్తులు ఇస్తున్నారు వాళ్ళకి ధైర్యం ఎలా వస్తుంది మంచి తిండి మంచి చదువు రెండే దారి మీకు తెలుస్తుంది మంచి చెడు తెలుస్తుంది
ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవడం తెలుస్తుంది, భయపడడం. ఇప్పుడు ఎందుకు మీరు మెడికల్ వరల్డ్ అంతా ఇలా తయారైందని మీ భయంతోనే కదా ట్రేడింగ్ జరిగేది. ఎక్కడైనా సరే ఎగ్జాక్ట్లీ మీకు ఇంటికి వస్తే నీళ్ళు ఉండవేమో, వాడికి డబ్బులు ఇచ్చి ఇంకో పెద్ద బోర్ వేయించుకోవడమో, లేకపోతే డబ్బులు ఇచ్చి నీళ్లు రెండు తెప్పించుకోవడం, పొరపాటు రేపు నీళ్ళు రాకపోతే అలా ఇంకో అంటే లెట్స్ ఫస్ట్ కంఫర్టబుల్ అవ్వండి. ఇక్కడ ఏరియాలో కూడా రోజు రెండు రోజులు నీళ్ళు వెళ్తారు, ఇలా నీళ్ళు పోసి కార్లు గీళ్ళు కడుగుతూ ఉంటారు. నేను ప్రతిసారి వాకింగ్లో ఎప్పుడమ్మా బకెట్లో నీళ్ళు పోసుకోండి, ఇట్లా నీళ్ళలో కొట్టద్దు అని. నేనంతా అది వాడు మోటార్ ఆన్ చేశాడు, నీళ్ళంతా వెళ్ళిపోతున్నా, తలుపు బెల్లు కొట్టి ఆ మోటార్ మంచిగా నీళ్ళు పోతున్నాయా అని. ఇదే నీళ్ళు లేకపోతే ట్యాంకర్లు తెప్పించుకుంటారు. అంటే అంటే ఐ హావ్ టు టెల్ యూ దిస్, మన ఎప్పుడు ప్రభుత్వం చాలా రిచ్ మెథడ్ ఏమైపోయిందంటే సమాజాన్ని క్వశ్చన్ చేయడం, ప్రభుత్వాన్ని దోచి, అరే నువ్వు 30-40% నువ్వు చెయ్యి ఫస్ట్, అప్పుడు నీకు హక్కు ఉంటుంది. నాకు హక్కు ఉంది ఎందుకంటే నా జీవితం సమాజం గెలిపాను కాబట్టి ఐ కెన్ క్వశ్చన్ ఇఫ్ ఎ పార్టీ డస్ ఎ రాంగ్ థింగ్. నీ హక్కు సంపాదించుకో, అదర్వైజ్ ఓన్లీ లే కామెంట్స్ వేస్తూ ఉంటావు. లే కామెంట్స్ చేయాలంటే నీ పని 30-40% కనుక ప్రజలు వాళ్ళు చేయవలసిన పనులు చేసుకుంటూ పోతే సమాజం ఆటోమేటిక్గా నిలుస్తుందండి. ఈ ప్రభుత్వం ఏం సంబంధం అండి, ఇంట్లో ఎవరైనా చనిపోయారు క్రియలకి ప్రభుత్వం ఏం సంబంధం ఉంది? ఆ సర్టిఫికెట్లు అంతా కరెక్టే ఒప్పుకుంటాను, కొన్నిటికి ప్రభుత్వంతో సంబంధం ఉంది, కానీ రోజువారి జీవితానికి ప్రభుత్వం ఇంట్లో కొత్తిమీర చెట్టు వేసుకుంటే కేసీఆర్ కానీ జగన్ వచ్చారు ఎందుకు వేస్తున్నాను అడుగుతారా వాళ్ళు? నువ్వు పెంచవు, నీళ్ళు కూడా పోయావు ఆ చెట్టుకి, నువ్వు వాళ్ళు ఏమన్నా అంటే ఎట్లాగా? సో డోంట్ బ్లేమ్ గవర్నమెంట్స్. గవర్నమెంట్ వాళ్ళు చేసే తప్పుడు ఉంటే, వాళ్ళ సిస్టమ్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే, మీకు సంబంధం ఏముంది? మీరు చేసే 80% సమాజం సహజంగా ఉండాలని, ఇంటికి వెళ్ళి పిల్లం పిల్లల్ని చూసుకోవాలని, దీపావళి పండుగలు లేకపోతే రంజాన్ క్రిస్మస్ వస్తే చేసుకోవాలని కష్టపడి రూపాయి రూపాయి దాచుకుని ఇల్లు కొనుక్కుని అప్పులు తీర్చుకున్న వాళ్ళు 80% వాళ్ళేనండి. ఆ 80% వాళ్ళని తప్పు చేస్తున్నారంటే ఆ 20% ఆలోచించాలి మనం ఎందుకు ఇలా తయారయ్యామని. ఆ 20% ఎవరు వాళ్ళు వాళ్ళే మనసులో ఆలోచించుకొని అండి. కానీ 80% మంది సమాజంలో చక్కటి వాళ్ళు ఉన్నారండి. ఆ 20% కూడా ఉన్నారు కాదన్ను, కానీ ఆ ఊబిలోకి వెళ్ళారు, బయటకు రాలేరేమో. ఆ ఊబి నుంచి బయటకు రండి, బయటకు వచ్చి సమాజం ఇవాళ కరోనా ఎదుర్కోవాలంటే ప్రతి వాడు ఇది మన సమాజం మిగలాలి అనే ఆలోచన వస్తే తప్పులు జరగవండి. గ్రామస్థాయిలో వెళ్ళినప్పుడు నాకు కూరగాయలు ఇస్తారు కదా, నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కూరగాయలు ఇది మనది కాదంటారండి. ఒక్క ఎకరం అరెకరం ఉన్నవాడు కూడా వాడు ఏమంటాడంటే ఇది వాళ్ళకి, అంటే అమ్మే వాళ్ళకి, ఇది మనకి, ఈ అమ్మేదానికి మందులు కొట్టరండి వీళ్ళు. ఓకే, అంటే వాళ్ళు తెలివితేటలేదా అంటే వాళ్ళు కొట్టరు. అంటే ఏంటి, వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన జ్ఞానం ఉంది, ఇది కొడితే మంచిది కాదు పోతామని తెలుసు. కానీ వాళ్ళు అంటారు దాన్ని పురుగులు పడితే ఎవరిస్తారు నాకు, నా జీవితం దాని మీద నడుస్తుంది అంటారు. అవుతే నాకు పురుగు పట్టినా పర్వాలేదు కడుక్కుని తింటాను, వంకాయలు పురుగు ఉండేది ఇది వరకు, ఇప్పుడు పురుగు లేదు. ఎందుకు పురుగు లేదు ఎప్పుడు ఆలోచారా? బాగా పిచ్చికారి కొడితే పురుగులు ఎక్కడ ఉంటాయి? సో బేసిక్లీ మనం ఏదైతే మనకు కావాల్సిన అనుకున్నాం అదే డిమాండ్ చేయడం వలన అక్కడ తప్పులు జరుగుతున్నాయి. నేను ఏది ఉన్నా సరే అదే డబ్బు ఇస్తాను, నీ కష్టం తగ్గ డబ్బు ఇస్తాను చెప్పండి, సమాజం మిగులుతుంది, ఈ తప్పులు కూడా జరగవు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అదే జరుగుతుందండి. వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చింది, ఈ డబ్బులు మళ్ళీ ఇంకోటి వస్తుందో లేదో, సో మొత్తం చేయను. అట్లా ఎవడికి వాడు ఇలా వెనకాల వేస్తున్నాడండి. చిన్న కొత్తిమీర పండించే వాడి నుంచి అది జరుగుతుంది. ఈ తప్పు ఆగినప్పుడు సమాజం ఎదుగుతుందండి. ఇది మన చేతిలో ఉంది, అందుగురించి ఈ జీవిత విధానం. నేను చెప్పలేను కదా, ఐఎమ్ నాట్ ఎ యాక్టివిస్ట్, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ లైక్ యూ, ఐఎమ్ ఎ నార్మల్ పర్సన్. ఐ హ్యాడ్ ఫుడ్, ఐ హ్యాడ్ సెక్స్, ఐ హ్యాడ్ చిల్డ్రన్ అండ్ ఐ గేవ్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్, దే కేమ్ అప్. అదర్ లాజిస్టిక్స్ అగ్రీ, యూ డోంట్ హ్యావ్ అని ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తే ఎస్, బట్ ఇట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సార్, ఇప్పుడు అందరి ఇల్లు దానికి సంబంధించి స్టార్టింగ్లో మీరు ఓపెన్ చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు కూడా ఉచిత వైద్యం ఒకటి మీరు చూసుకుంటున్నారు, ప్లస్ అలాగే ఉచితంగా అన్నం ఒకటి పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు వండుకోవచ్చు, మొత్తం మెటీరియల్ అంతా మీరే ఇస్తారు. కానీ ఇప్పుడు ఇంకా ఈ అందరి ఇల్లులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు అని చెప్పని విన్నాను, నిజమేనండి? అంటే ఇది అందరి ఇల్లు ఇస్ బికాస్ ఈ ఫండమెంటల్ కదా, మాస్లోస్ థియరీ ఆఫ్ హైయర్కి తీసుకుంటే ఫుడ్ కమ్స్ ఫస్ట్. Yes. ఫుడ్ కమ్స్ ఫస్ట్ దెన్ రెస్ట్ అంది, అంటే యాక్చువలేషన్, సెల్ఫ్ యాక్చువలేషన్ పైకి వెళ్తుంది. బేసిక్ ఫుడ్ లేదు కదా, సో అందుకని వీ వర్క్డ్ ఆన్ బేసిక్ ఫుడ్. వైల్ వర్కింగ్ ఆన్ ఫుడ్, వన్ బేసిక్ థింగ్ దట్ మేము చూసింది ఏంటంటే, అంటే 1999 నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఫుడ్ అండ్ హైజీన్ ఎగ్జిబిషన్ అని స్టార్ట్ చేశాం. అప్పుడు 150 స్కూల్స్ అంటే 3000 మంది స్కూల్ పిల్లల్ని ఎగ్జామిన్ చేశాం. అందరిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ అందరిలో ఆహార లోపాలు ఉన్నాయి సార్ ఆహార లోపం గుర్తించడానికి చేసే టెస్ట్ ఏంటి సార్ యాక్చువల్లీ బేసికలీ హైట్ అండ్ బాడీ వెయిట్ చూసుకుంటామండి బిఎంఐ చూసుకుంటాం మేము అంతే అండ్ క్లాసికల్ సైన్స్ ఉంటాయి బిటర్ స్పాట్స్ ఉంటాయి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి యాంగులర్ స్టోమటైటిస్ ఉంటుంది సర్టెన్ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్ అండ్ హెయిర్లో డిఫరెన్స్ ఉంటుంది స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది సో వీ సీ ఆల్ దాట్ సో అది మేము చూసినప్పుడు క్లాసికల్గా అందరిలోనూ చదువు అంటే ఓవరాల్గా ప్రయారిటీ ఈజ్ నాట్ ఫుడ్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు ఇంట్లో కూడా చూస్తే ఏదో తిన్నాం లేవు అనుకుంటాం మరి మీరు ఏమైనా పెట్రోల్ బంక్ వెళ్తే నేను అడుగుతాడు కదా స్పెషల్ పవర్ అని అడుగుతాడు వాడు మరి యూఆర్ వెరీ క్లియర్ ఏ పెట్రోల్ పోయాలని తెలుసు మరి ఈ శరీరానికి పోయాల్సిన ఫ్యూయల్ గురించి ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోవట్లేదు దట్స్ ఫండమెంటల్ క్వశ్చన్ అయితే ఎందుకంటే వాళ్ళకి ఖరీదు పెరుగుతుంది వాళ్ళ నీకు ఇది మంచి అని చెప్పాను నేను ఫస్ట్ అట్టుబండి బండి అమ్మేవాడిని నేను నా భార్య అట్టుబండి బండి ద్వారా స్టార్ట్ చేసాం ఖైరతాబాద్లో అట్టుబండ్లు పెట్టుకుని ఒక గెల అట్టుబండి కొనుక్కొని ఇది కొనడానికి ఇది ఉచితం అని పెట్టాం పెట్టినప్పుడు ఈచ్ వన్ ఈట్ వన్ షేర్ వన్ అన్నాం నువ్వు తింటో పక్కవాడికి పెట్టు అనేది మా మొత్తం కాన్సెప్ట్ చూస్తే సింపుల్గా మూడే ఉన్నాయి ఆకలేస్తే అన్నం పెట్టమంటున్నాం బేషరతుగా రెండోది తెలిసిన జ్ఞానం పంచుకోమని చెప్తున్నాము మూడవది ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయమని చెప్తున్నాం నీ అతను అడిగినంత మనం చేయలేకపోవచ్చు మనం స్పందించేంత స్పందించాలి కదా ఈ మూడు చేస్తున్నాం అందుకని షేర్ ఫుడ్ షేర్ నాలెడ్జ్ షేర్ రెస్పాన్సిబిలిటీ మా కాన్సెప్ట్స్ అన్నీ మీరు తీసుకుంటే ఓపెన్ హౌస్ బనానా కార్ట్లో కూడా ఈ 2 రూపాయలు 3 రూపాయలు ఆరోగ్య సంబంధించిన పుస్తకాలు పెట్టేవాళ్ళం ఇప్పుడు కూడా పుస్తకాలే ఉన్నాయి మీరు కాన్సెప్ట్స్ అవే పేర్లు వేరు ఎలా అందుగురించే బేసిక్లీ ప్రజెంటేషన్ ఎలా అనుకుంటే వేర్ పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ భారతదేశంలో మంచి చేయాలి అని అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలి బాగా చదువుకున్నవాడు తైత్రీయ ఉపనిషత్తులు ఆహారం విలువ చెప్తాడు దాంట్లో పద్యాలు చెప్పుకుంటా అదే వాడికి ఏం అర్థమవుతుంది వాడు అడిగేది నువ్వు ఆకలేస్తా అన్నం దొరుకుతుందా లేదా మీరు ఉపనిషత్తులు తీసుకోండి లేకపోతే ఖురాన్ తీసుకోండి బైబుల్ తీసుకోండి అవి మీరు చదివారు కాబట్టి ఫస్ట్ తిండి పెట్టండి దాని తర్వాత ఇవన్నీ చెప్పండి మా మొత్తం నినాదం అంటే ఫస్ట్ ఆకలేస్తే అన్నం పెట్టు దెన్ ఇవన్నీ చెప్పు వాడి జీవితాన్ని వాడిని ఎదిగేటట్టు చెయ్యి వాడిని ఒక మనిషి కింద చూడు వాడు ఆ పొజిషన్లో ఉన్నాడు కాకుండా వాడు ఆ మనిషిని ఉండి చూడు అందుగురించి మీరు చూస్తే అందరిలో చూసినా మీరు స్ప్రెడింగ్ లైట్ అని చూసినా కాన్సెప్ట్ లేకపోతే ట్రీ హౌస్ అని కాన్సెప్ట్ చూసినా అందరూ బాగుండాలి మనవంతున లేటెస్ట్కు నడుస్తున్న కాన్సెప్ట్ చూసినా ప్రజల్లోకి తీసుకెళ్ళిన 4 కాన్సెప్ట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ఈ మూడే ఆకలేస్తే అన్నం పెట్టు చదువుకోవాల్సిన చదువు చెప్పు మూడోది రెస్పాన్సిబుల్ మేము డాక్టర్ కాబట్టి మేము వైద్యం చేస్తున్నాం నువ్వు అడ్వకేటు వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పు యూ కెన్ డూ లీగల్ హాస్పిటల్లో చెప్పు అలా కుటుంబాలు కలహాలు లేకుండా చూడు ఆస్తి పంపకాలు కరెక్ట్గా అయ్యేటట్టు చూడు అలాగే నువ్వు అడ్వకేట్ చాడకుండా తను చేయవలసిన అకౌంట్స్ అని కరెక్ట్గా ఉండి చూడు ఇప్పుడు రాంగ్ అకౌంట్స్ చేస్తున్నట్టు పాయింట్ అవుట్ చేయి ఇట్లా కాదని చెప్పు అలాగే రెస్పాన్సిబిలిటీ అది అంటే ఎవరు వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తి ధర్మం పాటించకపోవడం మూలం జరుగుతున్న అన్యాయం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తీసుకోండి రోడ్లు వేసేవాడు తీసుకోండి ఎనీథింగ్ ఎవరు చేసే పని వాడు చేయకపోవడం మూలాన ఎక్కడికక్కడ ఎవరికి వాడు కక్కుర్తి పడడం వలన సమాజం ఇలా ఉందండి సార్ దానికి డబ్బు కదా దానికి అంతటి కూడా డబ్బు కదా ఆశ భయం అండి ఆశ భయం పిరికాడే తప్పులు చేస్తాడండి ధైర్యం మేము మాకు తప్పు చేయాల్సిన అవసరం ఉంది సి తప్పు చేయని వాడికి భయం ఎందుకు ఉంటుందండి తప్పు చేయనట్లేదు తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేస్తే తప్పు నుంచి బయటపడే ప్రయత్నం జరిగితే మళ్ళీ హీ కెన్ కమ్ ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ సో నువ్వు తప్పు చేస్తే అప్పుడు చేశాను కాబట్టి ఇంకా అలవాటు అయిపోయిందిరా అంట అది అలవాటు ఏంటి తాగితే మంచిది కాదని తెలుసు ఎప్పుడప్పుడు తెలిసింది ఆపేసే నేనెవడు ఆపొద్దున్నాడు స్టాప్ సమ్వేర్ ఆ మనిషిని వాళ్ళు కంట్రోల్ చేసుకుని అది అవుతుంది కదా మీరు ఏ రోజు అన్నిటికీ సమాధానం ఇదే మంచి అలవాటు ఉన్నవాడు కూడా ఇక తాగే అలవాటు ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి 10 మందికి అన్నం ఉండి పెట్టాడు అనుకోండి వాడికి మనసు మారిపోతుంది వాడికి ఆ డబ్బుతోనే కదా 5,000, 3,000, 10,000 బిల్లు ఇస్తున్నారు కదా ఆల్కహాల్కి తాగేటం ఇట్లా ఇట్లా అంటాడు బిల్లు వచ్చేసరికి 10,000, 20,000 అవుతుంది కదా ఆ 10,000, 20,000 పెడితే నాకు 32,000 నాకు నెల ఖర్చు అనుకున్నాను ఇదివరకు దీనికి మరి ఏమైనా ఖర్చు పెట్టి 32,000తో ఓపెన్ హౌస్ నడపచ్చు అనమాట కదా నడితే సరే నేను అలవాట్లు మానుకో ఏమైనా అడగక్కర్లేదు ఈ కెండు ఇది చెప్తున్నాం ఇది మూడేనండి ఈ మొత్తం మన సంస్థ చేసేది మూడే అందుకనే ఏం చేసాం ఇప్పుడు కోవిడ్ టైంలో లైబ్రరీలు ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాం చిన్న చిన్న లైబ్రరీలు మినీ లైబ్రరీస్ హైదరాబాద్లో 74 లైబ్రరీలు పెట్టాం ఎవరెవరు మాతో పని నడుస్తున్నారు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసాం వాళ్ళు లైబ్రరీలు పెట్టాం తెలుగు రాష్ట్రాల్లో 16 పెట్టాము కోయంబత్తూర్లో ఒకటి ఉంది పాల్ఘాట్లో ఒకటి ఉంది బెంగళూరులో 6 ఉన్నాయి చెన్నైలో 2 ఉన్నాయి వెళ్ళిపోతున్నాం సమాజంలోకి
ఇక్కడ కులం మాట్లాడలే, మతం మాట్లాడలే, వర్గం మాట్లాడలే, ఏం మాట్లాడలే. నీ దగ్గర వచ్చిన వాడు, వాడు పుస్తకాలు ఉన్నాయి, వాడికి ఆకలేస్తుంది, బాబు ఆకలేస్తుందా, ఇంట్లో ఉన్నదే, నాలుగు బ్రెడ్ వేసులు పెట్టలేమా, అందరు పెట్టగలమండి. ఎక్కడికక్కడ పెడుతూ పోతే సమాజం పైకి వస్తుంది. ఎవరికి నాకెందుకు అది ఎవరో చూడాలి అనుకుంటే, సి బేసిక్స్ని ప్రభుత్వం మీద వదలకండి. అన్నం పెట్టేది ఉంటే మీరు పెట్టండి, ప్రభుత్వాల మీద వదులుతారు. ప్రభుత్వాలు చేసే పెద్ద పనులు ఉన్నాయి. ప్రభుత్వాలు నా ఉద్దేశంలో అన్నం పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ఎలా ఉండాలి? కరెక్ట్ రోడ్స్ ఉండాలి, కరెక్ట్ టౌన్ ప్లానింగ్ ఉండాలి, కరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, కరెక్ట్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఉండాలి, అవి కరెక్ట్గా ఉండాలి. ఇవి మనం చేసుకునే పని. ఇతని ఆకలేస్తుందా లేదా, మీకు తిన్నారా లేదా, ఇందాక వచ్చినప్పుడు అది వన్ టు వన్ మ్యాటర్. అది ప్రభుత్వం సంబంధం ఏంది? అది చేస్తున్నది ప్రకాష్, చేస్తున్నది సామాన్యులు, సామాన్యులు చేసే పని, మనం చేయగలిచిన పని చేయండి. ఈ అన్ని నినాదాలు మూడేనండి: షేర్ ఫుడ్, షేర్ నాలెడ్జ్, షేర్ రెస్పాన్సిబిలిటీ. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, 84 ఏళ్ళు ఆవిడ, తార్నకా నుంచి ఫోన్ చేసింది. బిడ్డ, నీ గురించి విన్నాను, ఒకటే ఉంది, మీ ఆడవాళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు, ఎవరైనా అర్థం చేసుకుంటారు, కడుక్కోలేకపోతున్నాను, దూకోలేకపోతున్నాను ఉందండి. 84 ఏళ్ళు నాకు ఆవిడ చుట్టుపక్కల ఉండి రోజు ఐ డోంట్ మైండ్ క్లీనింగ్ హర్. వాడు ఏమైపోతుందండి, అమ్మకొతే అమ్మ చేతుకుని క్లీన్ చేసుకోలేకపోతుంది, మీరు చేయలేరా? అదే, అలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి. దీనికి సోషల్ వర్క్ అనే పేరు పెట్టేసుకుని నేనేదో చేస్తున్నాను ఫీల్ అవడం ఏంటి? వాళ్ళు మీరు నడుస్తున్నారు, రేపు నడవలేరు. పెరాలసిస్ వచ్చేసింది వాళ్ళకి, వెస్ట్రన్ కమోడ్ లేడు, వాడు ఎక్కడో కూర్చుంటాడు. వెళ్ళి ఆ ఇంట్లో ఎలా ఉంది చూసి, ఒకళ్ళు టాయిలెట్ వెస్ట్రన్ కమోడ్ చేసి పెట్టలేరా? చిన్న చిన్న పనులు అండి, 30-40 వేలు ఇట్లా అయిపోతే పనులు. అది మీ ఏరియాలో తెలుస్తుంది, వాడి డబ్బులే తెలుసు, వాడికి ఎవరు ఆధారం లేదు తెలియదు. అలా చేసుకుంటూ పోండి అంటున్నానండి. దీనికి ఎంతసేపు అవుతుందండి? మా మొత్తం నినాదం ఏంటి? రోజుకు 5 నిమిషాలు ఈ సమాజానికి, వారానికి గంట, నెలకు ఒక రోజు అయ్యి. అంటే రోజుకు 5 నిమిషాలు ఇవ్వలేదా, సరే ఓకే అర్థం చేసుకున్నాం, చాలా బిజీ, సూపర్ బిజీ. ఎందుకంటే 86,400 సెకండ్స్ ఉన్నాయండి మనకి, మీకు నాకు, రోజుకి. గంటలు చూస్తే 24 గంటలే, సెకండ్లు చూస్తే 86,400. మరి బోల్ట్ మీ ఇంత ఇన్ని 10 సెకండ్స్లో ఇంత పరిగెత్తాడు అని ఎలా చెప్తున్నావు? వాడు అంత కవర్ చేయగలిచాడు అనమాట కదా. అంటే అంత చేయగలిచి మనం చేయట్లా, బోల్ట్ చేశాడని మనం వీ ఫీల్ గ్రేట్. నువ్వెందుకు పరిగెట్టలా, నువ్వెందుకు చేయట్లేదు? దిస్ ఇస్ మై బేసిక్ క్వశ్చన్. అలాగే 5 నిమిషాలు రోజుకి, గంట, సపోజ్ 5 అంతా అక్యుములేట్ అవుతే గంట అయిపోతుంది వారానికి, గంట రోజుకి, వారానికి అది కూడా చేయలేను, నెలకి ఒకరోజు ఇవ్వమంటున్నా. అంటే ఏంది, ఏడాదిలో మిమ్మల్ని నేను అడుగుతోంది 12 రోజులు అండి, 365 రోజుల్లో మీరు 12 రోజులు మీరు సమాజానికి ఇవ్వకపోతే నా ఉద్దేశంలో ఆ మనిషి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అండి. ఎంత సింపుల్ అండి ఇది. అలా ఎక్కడికక్కడ చేసేసాము, సమాజం మిగులుతుందండి. సమాజం మిగలేదు అనుకుంటే ఏం చేస్తామండి? మనకి కారు ఉంటుంది, రేపు పొద్దున డ్రైవర్లెస్ కారు వెళ్తుంది, ఎక్కడ మనుషులు ఉండవు. ఫ్లాగ్ పోస్టులు ఉంటాయి, అక్కడ మనుషులు ఉండేవారు రా, ఈ రోజుల్లో ఇంతమంది మనుషులు ఉండేవారు, అందరు చనిపోయి ఉంటారు కదా. ఆ స్థితి వచ్చే లోపల మనం చేయవలసిన పని ఏంటంటే పరావుషరాన్ని జాగో ఉంటాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్ పని అండి. మేము చేస్తున్నది అందరి ఇల్లు కొత్తపేట ఎక్కడో మూలలో ఉంది, కరెక్టే, కానీ మేము చేస్తున్న పని ఏ ఎక్కడని ఎవరైనా కులం, మతం, వర్గం, జాతి ఇవేం మాట్లాడకుండా చేయొచ్చు అని చెప్తున్నా అండి. ఇది ఇది ఈ కులం సంబంధించింది. ఆకలికి ఏ కులం అండి, ప్రేమకి ఏం కులం, ఏ మతం అంటే మేము చేసేవి అంటే ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మానవుడు దానివాడు. చక్కటి పాటలు ఉన్నాయి కదా, వాడుకు నేను అలానే చేసుకుంటాను. ఎవడు వాడు ఎచ్చటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు అనుకుంటా, ఇప్పుడు మనవాళ్ళే అనమాట, ఇటు వచ్చిన. అలాగా మంచి స్ఫూర్తి తగిన పాటలు ఉన్నాయి, మంచి మంచి మనుషులు ఉన్నారు, మంచి మంచి పాటలు ఉన్నాయి. నేను హ్యాపీగా పాడుకుంటానండి, హ్యాపీగానే. ఇట్స్ ఐఎమ్ నాట్ కష్టపడుతున్నా అనుకుంటున్నారు, నేను హ్యాపీగా పాడుకుంటాను, మంచి మంచి పుస్తకాలు రాస్తాను. ఐ రైట్ అలాట్, ఎవ్రీ ఇయర్ 1 బుక్ ఐ రైట్ అంటే నేను అంత, ఎవరు పబ్లిష్ చేసేది అంతా కాదు, ఐ రైట్. అయితే అలా సరదాగా ఉండొచ్చు కదా అంటున్నాను, చాలా చాలా అందమైన విషయం కదా అంటున్నాను నేను. ఓకే, అంటే చాలామంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, గవర్నమెంట్కి పాండమిక్స్ రాగానే 1000 కోట్లు ఇచ్చేసాం, ఇన్ని ఇచ్చేసాం విరాళాలు అని చెప్పి అని చూపించుకుని ఎంతోమంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. సో వీళ్ళు ఎవ్వరూ కూడా మీరు నాకు తెలుసుండి, చాలామందికి మీరు తెలుసు, కానీ ఇంత స్వచ్ఛందంగా ఇంత నిస్వార్థంగా చేస్తున్న మీకు, మీ దగ్గరికి రాకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం. ఒకటిను
కోపం కూడా వస్తుంది. గవర్నమెంట్ దగ్గర మనం కట్టే ట్యాక్స్ ఉంది, గవర్నమెంట్ చేస్తుంది, దానికి డబ్బు ఉంది, ఇక్కడ చేసే మనసుంది, చేసే చేతులున్నాయి, ఉండి కూడా ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే అడుగుతూ ఇస్తారండి. మీరు అడగరు. నేను వెళ్ళి కార్లు తీసుకుని వెళ్ళి ఇలా చేస్తున్నాను, ఫోటోలు తీసి ఈయన భోంచేయలేదు, ఈయన ఫోటో తీసుకెళ్ళి అన్నం తిన్న చూపించిన, ఎంత దరిద్రం అండి. బికాస్ ఇది ఇట్స్ ఓపెన్ థింగ్ కదా, ఇఫ్ దే ఫీల్ దే షుడ్ పార్టిసిపేట్. వచ్చి లెక్కలేస్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది, బికాస్ మేము నాట్ ఏ రూపీ ఇస్ బీంగ్ టచ్డ్ ఇఫ్ ఇట్ ఇస్ బీన్ గివెన్ బై ద కమ్యూనిటీ. మేము ఏం పొరపాటున ఎవరైనా ఇచ్చినా మనీ, ఆ మనీ మేము ఎప్పుడు క్యాష్ హ్యాండిల్ చేయలేదు. అందుకని ఎవరైనా క్యాష్ ఇస్తానంటే కూడా దండం పెడతాం. ఈ మధ్యన వచ్చినవి ఈ చీరలు 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తానంటే సరే చీరలు కొనిమ్మని చెప్పాము. బియ్యం బస్తా యాజ్ అ విజిటింగ్ కార్డ్లో తెచ్చేస్తున్నారు, ఇంక తెచ్చిన తర్వాత వద్దని లేక తీసుకుంటున్నాము. కానీ ఇది ముందరికి వెళ్ళాలంటే మీరు అన్నప్పుడు ఆర్థిక సాయం ఉంటే ఫ్రీ అవుతాను. ఎగ్జాక్ట్లీ. కానీ ఫ్రీ అవ్వాలంటే వాడు అతను తనంత తను రావాలి కానీ నేను అడగాల. మీరే కదా నా సొంత మిత్రులు కూడా, దే ఎక్స్పెక్ట్ మీ టు ఆస్క్. నేను ఎందుకు అడుగుతాను అంటాను నేను. సి నా కూతురు పెళ్ళ, నేనైనా అడుగుతున్నానా? ఇది సమాజం కదా, అది వాళ్ళు ముందరు రాకపోతే అలా నీయలేదన్నట్లే. దెర్ ఆర్ గైస్ హూ హావ్ మెట్ ఆఫ్ చిప్డ్ ఇన్ బట్ నాట్ ద ట్యూన్ యాజ్ యూ థాట్ ఆఫ్. చేస్తే నేను అంటాను, సానియా మీర్జా పేరే చెప్తాను నేను, సానియా మీర్జా పేర్లు అని అంటాము. యాక్చువల్లీ కామేశ్వరికి ఇవ్వాలి కదా సానియా మీర్జా ఏంటి, అవి ఇచ్చుంటే ఇంతమంది ఆడాలకి ఇచ్చేది కదా, తను కదా అంబాసిడర్ అవ్వాల్సింది. తను కామేశ్వరి నేను వెళ్తే ఆమె ఇన్ని లక్షల మంది స్త్రీలకు మంచి చేసింది అమ్మాయి. రూపాయి మాకెందుకండి, మాకు కూర్చుంటే మాకు డబ్బులు ఇస్తారు కదా, మా తిండి గురించి అడగట్లా. కానీ ఆ ఒక్క టెస్ట్ చేయాలంటే మాకు ఖర్చేది 300,000 రూపాయలు, ఉత్తి వయల్కి ఆ రియజెంట్స్కి 300,000 అవుతుంది. ఎవరైనా ఇస్తే కానీ ఆ రియజెంట్స్ మేము పనిచేయలేము. ల్యాబ్స్ వాళ్ళు ఇస్తారు కానీ ఆ రియజెంట్స్ డబ్బులు కావాలి, ఆ డబ్బు కావాలని మేము అడగాలి. మేము అడగాలంటే మాకు మొహమాటం వేస్తుంది, ఏజ్లో ఏం అడుగుతామా. అలాగా ఎవరికి వాళ్ళు ముందరకు వస్తే కనుక ఓన పోనీ వాళ్ళకి అనుమానం ఉంది, దే కెన్ కమ్ స్టే రన్ దట్ మనీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ప్రకాష్ విల్ రన్ ఇట్, యూ రన్ ఇట్, ఐ టెల్ యూ హౌ టు గో అబౌట్. 56 ఏళ్ళు వచ్చాయండి, మీరు ఒక్కటి ఓపెన్ చెప్తున్నా స్టోరీ. 56 ఏళ్ళు వచ్చాయి, 6 ఉండేవాళ్ళు, 4 చనిపోయారు, అటుపక్క కామేశ్వరం అందరు చనిపోయారు 4, అంటే ఇంకా మాకు వీ హావ్ సీన్ ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ మనీతో పనులు అవుతాయని అనుకుంటే మేము సంపాదించేవాళ్ళం, మనీతో కాదు మనసులతో పని అవుతాయి, ఈ మనసుతో చేసే పని. అలాంటప్పుడు మనసు ఇబ్బంది అవుతుందండి. సపోజ్ జస్ట్ ఐ కమ్ టు యూ, యూ హ్యావ్ మనీ, ఓకే కమ్ టుమారో అన్నారనుకోండి, ఎంత చెత్తగా ఉంటుంది పని అంతా ఆపొచ్చాం. అందుకని అడగం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాకు 9,000 రూపాయల అట్టిబండి మాకు ఇవ్వడానికి 6 నెలలు తిప్పారు నన్ను, 6 నెలలు. అప్పుడు అనుకున్నాము ఈ 6 నెలలు వాళ్ళ చుట్టూ తిరగడం కంటే మనం కూర్చుంటే ఆ 100 రూపాయలు పోగు చేసుకుంటే 9,000 అయిపోయావు కదా అని. అది దట్స్ వాట్ హ్యాపెన్. అలా అంటే మా పని అంతలా ముందరికి వెళ్ళకపోవడం కారణం డెఫినెట్గా ఆర్థికంగా. ఇంకోటి ఏంటంటే నేను ఎలా లెక్క చెప్తాను, ఇవాళ ఇద్దరే వచ్చి ఉండొచ్చు భోజనానికి, రేపు ఇద్దరు 30 మంది, నేను ఎలా లెక్క చెప్తాను. నేను అడిగాను అనుకోండి, ఇంత ఉన్నావు, ఇంతమంది వస్తాను, ఇంత ఖర్చుంది, అంతే మంది వచ్చారని అడిగాను అనుకోండి, వాళ్ళ దగ్గర మనం ప్రూవ్ చేసుకోవాలి. అంతాలకైనా కదా, సీ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. నేనైనా సీల్ చేసుకునేనా ఉంటే మీరు అర్థం చేయొచ్చు. సూర్యప్రకాష్ మంజుమూరి అన్న లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అని అందరికీ తెలిసిందే. ఇట్స్ ఆ నమ్మకం మీద నేను మొత్తం పనిచేసేదే నమ్మకం. ఆ నమ్మకం మీదే క్వశ్చన్ చేశారనుకోండి ఎలా రిలేట్ అవుతాం, ఎలా అడుగుతాం. అందుగురించి ఇది వాలంటరీగా వస్తే ఎస్ లైఫ్ విల్ బీ మచ్ ఈజియర్, దేర్ మచ్ విల్ బీ ఈజియర్, వీ కెన్ డూ ఇట్. అది ఇప్పుడు ఇప్పుడు మాకు వయసు కూడా ఎనర్జీ చేసే అంత ఉన్నా మొమాటంతోనే, అంటే ఉన్నదాంతో తను మచ్ ఆఫ్ గివెన్ ఐ డోంట్ కౌంట్. తను అలా ఇచ్చేసింది అంత సంపాదన. ఇప్పుడు కూడా పైన షీ ఈజ్ వర్కింగ్, షీ జస్ట్ గేవ్ ఆఫ్. అంటే బాగున్నారు కదండి అందరూ అంటున్నంత అంతకంటే. సో ఎసెన్షియలీ ఐమ్ సారీ, సో అంటే ఫ్రమ్ ఆ సైడ్ వాట్ ఐ సీ ఈజ్ ఎస్, మీరు అన్నప్పుడు ఆ ప్రశ్న రాలేదంటే మాకు వచ్చింది ఆ ప్రశ్న. యాక్చువల్లీ హూ షుడ్ బి ద అంబాసిడర్స్? ఆర్ ద వన్స్ హూ ఆర్ వర్కింగ్, హూ ఆర్ కాంట్రిబ్యూటెడ్, హూ ఆర్ యాక్చువల్లీ దే సా లైఫ్ ఇన్ అండ్ అవుట్. అంటే మీకు 1999 నుంచి 2021 ఏం జరిగిందంటే మొత్తం లిస్ట్ ఉంది కదా, ఏ ఏడాది ఏం చేశారు. సూర్యప్రకాష్ మించి మీరు కొడితే ఆగస్ట్ మన జూలై 2007 TV9 వాళ్ళు ఎవరో ఇప్పుడు ఎక్కడో అక్కడ అని చూపించారు. అది పీపుల్ ఆర్ షోన్ ఇట్ బట్ పీపుల్ టేక్ ఇట్ యాజ్ ఎనదర్ స్టోరీ. ఇట్స్ నాట్ ఎనదర్ స్టోరీ, ఇట్ ఇస్ ద స్టోరీ. సమాజం నిలిపే స్టోరీ ఇది. సో గుడ్ ఆఫ్ యూ పీపుల్ థింకింగ్ ఆఫ్ పుట్టింగ్ అస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ ముందుకు రావాలంటే వీళ్ళు వాలంటీర్లీ ముందుకు రావాలి. దే షుడ్ మమ్మల్ని లెక్కలు వేస్తే ఎట్లా అండి. దట్స్ ఇట్.
కానీ మనిషి అనేవాడే శాశ్వతం కాదు. ఈ రోజున్న మనం రేపుంటా ఉండవు అని తెలీదు. సో ఆ పాయింట్లో ఎప్పుడైనా ఆలోచించారా ఈ అందరి ఇల్లు ఎలా కమింగ్ డేస్లో ఎలా ముందుకెళ్ళి? ఐదు అయిపోయిందండి, దీనికి రూట్స్ వచ్చేసాయి. అవునా? మామిడి చెట్టుకి ఇప్పుడు నీళ్ళు పోస్తారు మీరు, మామిడికాయలు తెంపుకుంటున్నారు కానీ దీనికి రూట్స్ వచ్చేస్తాయి. ఇది ఆగదు, ఇది అయ్యే అందరి ఇల్లు ఆగదు, పేరే అందరేదు. ఇది ఇంకా పోతే అయ్యో పాపం వాడు బ్రతుకుండా ఇంకేం చేసేవాడు ఇంకా వచ్చి చేస్తారు. చనిపోయిన తర్వాత చేసే హంగం ఎక్కువ అండి బ్రతుకుండగా చేసే కంటే. బ్రతుకుండగా చేస్తే ఇంకా చేయొచ్చు, చనిపోయిన తర్వాత హంగమ చేస్తారు, పూలదండలు పెడతారు, సెమినార్లు పెడతారు, అని ఇలా అనేవాడు ఇలా అనేవాడు అంటారు. అదే ఎందుకు నాకు ఎంత అదే అంటాను సరదాకి, ముళ్ళు ముక్కులో కాటన్ వేళ కట్టి అంటే చావుకి గ్లోరిఫై చేసిందో బ్రతుకుండగా మనిషిని రెస్పెక్ట్ చేస్తే అప్పుడు చావుకి వాల్యూ పెరుగుతుంది. ఎందుకు చావు ముందరెందుకు ఏంటంటే జీవితం వాల్యూ ఇవ్వకపోవడం వలన చావుకి ఎక్కువ వాల్యూ పెరిగిపోయింది. సో పీపుల్ సే ఆఫ్టర్ డెత్, వై ఆఫ్టర్ డెత్, బ్రతుకుండా కదా. ఆయన ఏం చెప్పాడు? సెలబ్రేట్ అని పంపించాడు, సఫర్ అని ఎప్పుడు చెప్పలే. దేవుడు చెప్పిందంటే నీ నీ గిరిలో నువ్వు చేస్తున్న పని సంతోషం కూడా చెప్పాడు. నువ్వు కష్టపడితే నేనేం చేయను, అందుకు చేసే పని మిందా నుంచి వీ లుకేటెడ్ సో మెనీ లైఫ్స్ ఆఫ్ కమ్ అప్ అని చెప్తున్నాను కదా. ఇట్స్ నాట్ ఎ జోక్. 15,000 మందికి పిల్లలు పుట్టడం అనేది జోక్ కాదు. ఒక మేజర్ ఇష్యూ సక్సెస్ స్టోరీ అంటే మేజర్ ఇష్యూ లైక్ హిస్టెక్టమీ అక్కర్లేకుండా డాక్టర్లు డబ్బు చేసుకుంటున్నారు అనేది 2001 నుంచి మేము ముందర పెట్టాం. పాలసీ లెవెల్లో చేంజెస్ తీసుకురాగలిచాం. వీ డిడ్ అవర్ జాబ్, వీఆర్ ప్రౌడ్, మీ మై వైఫ్. అలా అని పిల్లల్ని రోడ్ మీద లేరు. వాళ్ళేమో నేను దే స్టడీ డౌన్ దేర్ ఓన్, దే ఆర్ సంబడీ టుడే, మై బోత్ మై కిడ్స్. అంటే కుదురుతుంది అంటున్నాను. అబద్ధం ఆడక్కర్లే, తప్పు చేయక్కర్లే, దేహి అని అడగక్కర్లే, మంచి చేయొచ్చు, జీవితం బాగుండొచ్చు అని చెప్తున్నాం. దిస్ వాట్ వి ఆర్ సేయింగ్. దట్స్ ఇట్ ఇస్. యా, ఇక్కడ ఒక నాది ఒక చిన్న డౌట్ సార్. గవర్నమెంట్ అనేది కొన్ని పాలసీస్ తీసుకొచ్చి మీకు నిరుద్యోగ వృత్తి అని ఇంత ఇచ్చేసి లేదు అని అంటే మీరు బ్యాక్వర్డ్ కమర్షియల్ ఫైనాన్షియలీగా బ్యాక్వర్డ్ ఉన్నారని మీకు ఎవ్రీ మంత్ ఇంత ఇచ్చేస్తే వాళ్ళు కష్టపడడానికి ముందుకు రావడం అనేది కొంత తగ్గిపోతూ వస్తుంది. సో అలాగే ఇక్కడ మీరు ఫ్రీ ఫుడ్ అనేది ఎప్పుడైతే పెట్టారో ఫ్రీ ఫుడ్ కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ యాక్సెస్ టు ఫుడ్ ఇస్ దేర్. yes వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవాలి. అవును, దట్స్ నాట్ దట్ వాళ్ళు, కానీ వాళ్ళకి ఒక బద్ధకంతోటో అలా వచ్చిన వాళ్ళు కూడా మీరు చూసారా ఇక్కడ? అంటే మీకు ఇది మీకు ఒక అంటే మీ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ దిస్ వర్క్ కాబట్టి చెప్పాలి మీకు నేను. ఇక్కడ బియ్యం బస్తా ఉంటుంది, ఉప్పు కారాలు ఉంటాయి, నూనె ఉంటుందండి. వాళ్ళు వండుకోవాలి, వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వెళ్ళాలి. yes అంతలా చేసుకునే వాళ్ళు ఇక్కడ రారండి. ఆ బద్ధకం వాళ్ళు అక్కడ సిద్ధి సాయిబాబా గుడికో రామకృష్ణ మఠకో వెళ్ళి తినేస్తారు. పర్ఫెక్ట్. అలాగే 5 రూపాయలు రోజున తినంటారు. ఇక్కడ ప్రైడ్ ఉన్న వాళ్ళు వస్తారు. ఇక్కడ వచ్చేవాళ్ళు ఏంటి, నేను వండుకుంటున్నాను. అందుగురించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పైకి వచ్చారు, కొందరికి ఉద్యోగాలు రాలే. భాస్కర్ అని అతను ఇబ్రహీంపట్నంలో ఉంటాడు, ఒక చెల్లి తల్లి ఉన్నారు. అతను ఒక్కసారి అటెంప్ట్ చేశాడు, నాకు ఇప్పటికి గుర్తు. అతను డిఎస్సి అది రాశాడు, టీచర్స్ ట్రైనింగ్ దానికి రాశాడు. అతనికి 53 కట్ ఆఫ్ అవుతే 51 వచ్చింది. ఆ రోజంతా అన్నం తినలేదు, తలకనిప్పి గుడ్డ కట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు అతను. అతను అన్నాడు, నేను ఇంకా మళ్ళీ అటెంప్ట్ చేయలేను, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు, నేను ఊరికి వెళ్ళిపోతాను. ఊరికి వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ చెప్పుకుంటున్నాడు 2-3 చెల్లెలు. ఇప్పుడు పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు, చాలా మంచి మ్యాథమెటిషియన్. ఓకే, అండ్ అట్లీస్ట్ యూ కుడ్ కమ్ ఇన్ టర్మ్స్ విత్ హిమ్ కదా. నాకు రాలేదు. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే రియోగ్నే బద్దగస్తు వాడే వెళ్ళిపోతాడు. అందరి ఇల్లు ఏంటంటే ఇక్కడ నో, ఇక్కడ ఇదే వాడు చేసుకోవాలి. పెద్ద తింటారండి పాపం, ఒక కూర ఒక పప్పు చేసుకుంటారు, అంతకీ ఆకలి తట్టుకోలేదు, గుడ్డుగారం కలుపు తినేస్తారు. సో ఇది చాలా ప్రైడ్కి సంబంధించిందండి. అందరి ఇల్లు అన్నది మీరు మీకుందరూ నేను చెప్పేది, మీరు గుడి రాసుకోండి, ఒక చర్చ్ రాసుకోండి, ఒక మస్జిద్ రాసుకోండి, ఒక గురుద్వారా రాసుకోండి. అందరి ఇల్లు వీటన్నిటికంటే పైన ఉందండి. డాక్టర్ కామేశ్వర్ నమస్కారం అండి. నిజంగా నారీభేరికి మీరు అప్పుడు వచ్చారు, కానీ ఈ అందరిల్లు అనే కాన్సెప్ట్ మీరు ఇలా రన్ చేస్తున్నారనే విషయం నాకు నిజంగా తెలియదు. చాలా సంతోషంగా ఉంది అసలు. కానీ మిమ్మల్ని నారీభేరిలో ఎప్పుడు చూసినా మీ స్వచ్ఛమైన నవ్వు కానీ, మీరు సింపుల్సిటీ కానీ, ఈవిడ ఈవిడలో ఏదో ఉంది, నాకేదో తెలియట్లేదు, ఇది నేనేదో సంథింగ్, మిగతా వాళ్ళలాగా హంగామాగా మీరు రారు, అంత రెడీ అవరు, వెరీ సింపుల్గా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో అది ఎప్పుడూ నన్ను అట్రాక్ట్ చేసేది. దానికి కారణం ఏంటనేది ఈరోజు నాకు తెలిసింది. యాక్చువల్లీ సో నైస్ టు మీట్ యూ అండి. ఇక్కడ యాక్చువల్లీ నేను మీది ఒక చోట విన్నది ఏంటి అని అంటే, అంటే మీరు ఒకటి చేశారు ఏంటంటే సేవ్ వుంబ్ అనేది. బట్ చాలామంది డాక్టర్స్
యాజ్ ఆన్ టుడే ఇప్పుడు మీరు ఎన్నో కేసెస్ చూసానని చెప్పారు, ఒక చోట నేను విన్నాను అది అనవసరంగా యూట్రస్ తీసేస్తున్నారు ఉమెన్ సేవ్ చేద్దాం అనే పాయింట్లో, మీరు ఎలాంటి పేషెంట్స్ని చూస్తున్నారు ఎస్పెషల్లీ విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే ఇప్పుడు నేను మూడు రకాల వాళ్ళని చూస్తానండి. ఒకసారి ఆల్రెడీ గర్భసంచి తీసేసుకుని దాని సైడ్ ఎఫెక్ట్స్తో వస్తారు. అంటే నిన్న పేషెంట్ ఏంటంటే 44 ఏళ్ళు ఆమె, 4 ఏళ్ళ క్రితం గర్భసంచి తీశారు. తీశాక అది నిలువు కుట్టు చేశారు, బొడ్డు కింద నిలువుగా కట్ చేశారు, అందుకని హెర్నియా వచ్చింది. మళ్ళీ హెర్నియాకి రిపేర్ చేశారు, అది మళ్ళీ హెర్నియా వచ్చింది. ఇప్పుడు అది ఆమె సిచ్యువేషన్. అలాగా సర్జరీ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్తో వస్తారు ఒకటి. రెండోది ఎవరో ఎక్కడో ఆమె చిన్న కంప్లైంట్తో వెళ్ళినప్పుడు, చిన్నో పెద్దో కంప్లైంట్తో వెళ్ళినప్పుడు ఆమెకి గర్భసంచి తీసేయాలని చెప్తారు. సెకండ్ ఒపీనియన్కి వస్తారు, సెకండ్ ఆర్ థర్డ్ ఒపీనియన్కి వస్తారు. లేదు వాళ్ళ రిలేటివ్స్, నేను ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళతో పనిచేస్తాను కనుక యంగ్ కపుల్ వస్తారు, ఇవి వింటారు, విని మా అమ్మకు కూడా ఇలా ఉందండి, లేకపోతే మా అక్కకి ఇలా ఉందండి, మీరు చూస్తారా ఇలా వాళ్ళకి హిస్టెరెక్టమీ అని చెప్పారు అని వస్తారు. అయితే ఈ మూడు కాంటెక్స్ట్లో కూడా గర్భసంచి మనం తీయొద్దు తీయమని అంటల. ఒకటి ఏంటి అంటే నిజంగా చెయ్యాలా వద్దా, ఇండికేషన్ ఉంటే. మాకు వినోద్ కన్వర్ అని మా టీచర్ ఉండేవారు జడ్జి కణాలో, ఆమె ఒకటే చెప్పేవారు, నిజంగా సర్జరీ అవసరమైతే 2 ఏళ్ళ పిల్లకు కూడా చేయి, నిజంగా ఇండికేటెడ్ ఉంటే. లేకపోతే 80 ఏళ్ళ అమ్మాయిని కూడా నువ్వు ముట్టుకోవద్దు, అంటే ఏ ఏ ఏజ్ అయినా కానీ ఇమ్మెటీరియల్, నిజంగా ఇండికేటెడ్ అయితే తప్పకుండా చేయాలి. అయితే ఈ ఇండికేషన్స్, గైడ్ లైన్స్ కూడా కరెక్ట్గా మనం పాటిస్తే అది ఎవరికైనా మంచిదండి. బికాజ్ సైన్స్ అలానే ఇవాల్వ్ అయింది. ఇప్పుడు మీరు ఈ మెడిసిన్ ఏదైతే మనం ఇవాళ అనుభవిస్తున్నామో, మీరు స్కాన్ అన్నారు, ఇందాక ఎంఆర్ఐ అన్నారు, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉన్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంతోమంది కృషి ఉంది దాని వెనకాల. మీరు జడ్జి ఖానాన్ని చూస్తే, చార్మినార్ పక్కన ఉన్న గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ చూస్తే, అందులో మీరు పురుడు పోసుకోలేక, అంటే ఒక హిస్టరీ మీకు చెప్తే, తల కిందకు వచ్చి ఉండిపోయి తల కిందకి రాక ఏమి బ్లాడర్ కూడా నెక్రోజ్ అయిపోయి యూరిన్ వెజైనాల్లోంచి లీక్ అయిపోయే వాళ్ళు ఉంటారండి. దాన్ని యుట్రో వెజైనల్ ఫిస్టులా అంటాం, లేకపోతే అలా ఫిస్టులా అవుతుంది. అయితే మీకు అది కుట్టు వెయ్యాలి అంటే ఎప్పుడూ లిక్విడ్ పోతూ ఉంటే కుట్టు నిలవదు. అవును. అయితే అలా 21 మంది 22 మంది స్త్రీలు వాళ్ళ భర్తలు వదిలేశారు వాళ్ళని. ఆ పాప చనిపోయింది, పైనుంచి తల బేబీని తీసేశారు, కానీ ఆమెకి ఎప్పుడూ యూరిన్ లీక్ అవుతుంది, అంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అయితే ఒక డాక్టర్ గారు వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఏ కుట్టు వేసినా అది ఆగట్లేదు. అప్పుడు వెండితోటి కుట్టు వేసి వెండి తాడుతోటి అది దాన్ని క్లియర్ చేశారనమాట, సర్జరీ సక్సెస్ అయింది. అయితే ఆ స్త్రీలకి 21 సార్లు సర్జరీ అయింది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఇంకా నా జీవితం ఏమీ లేదు, అట్లీస్ట్ నాలాగా ఇంకెవరైనా స్త్రీ బాధపడకుండా నేను వాళ్ళకి ఒక ఎక్స్పెరిమెంటల్ యానిమల్ కిందే కదా అది మరి చూస్తే అలా చేశారు. అంటే ఏ విషయమైనా నేర్చుకునేటప్పుడు చేసేటప్పుడు అదొక సిద్ధాంతం బలపడేటప్పుడు ఎంతోమంది దాని మీద శక్తిని టైంని జీవితాలని పెట్టేస్తారండి. అయితే మనం ఇవాళ ఏవైతే ఈ సాంకేతిక ఫలాలు మనం అనుభవిస్తున్నామో దాని వెనకాల ఎంతోమంది కృషి ఉంది, అది మనం మర్చిపోకూడదు. దాన్ని మనం ఓవర్ చేయకూడదు, ఏది కూడా అతి చేయకూడదు, అలానే తక్కువగా చేయకూడదు, ఒక బ్యాలెన్స్గా వైద్యం జరగాలి. సో ఇప్పుడు ఈ సేవ్ యూట్రస్ క్యాంపెయిన్ ఏదైతే మనం అంటున్నామో దాని మీద మాట్లాడుతున్నాం. ఎస్, నిరుపేద స్త్రీ అవ్వండి, చాలా చదువుకున్న అమ్మాయి అవ్వనండి, ఎవరివైనా లేదు, ఆఫ్రికన్ అవునా ఆస్ట్రేలియన్ అయినా ఏ స్త్రీ అయినా అవయవాలన్నీ ఒకటే, ప్రెగ్నెన్సీస్ ఒకటే, డెలివరీలు ఒకటే, మెన్సెస్ రావడం ఒకటే, అంటే ఫిజియాలజీ అంతే ఒకటే, స్కిన్ కలర్ వేరు, షేప్ వేరు, ఇవంతా అంతే. అయితే అందరి స్త్రీలకి న్యాయం జరగాలి కదా. సో ఇది సాంకేతికంగా ఏవైతే కొత్త విషయాలు మనకు వచ్చాయో దానివల్ల అన్యాయం జరగకూడదు. ఇప్పుడు స్కాన్ తెలిసింది, స్కాన్లో ఇంత ఫైబ్రాయిడ్ కనిపించింది. అయితే ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా సిమ్టమ్స్ లేకపోతే ఇంత ఫైబ్రాయిడ్ అయితే కూడా తీయక్కర్లేదండి. అయితే ఆమెకున్న సిమ్టమ్స్, అంటే ఆమె ఏదైనా ఒక కంప్లైంట్ చెప్పింది, నాకు కడుపులో నొప్పి, లేకపోతే కాళ్ళ నొప్పి, లేకపోతే నాకు బ్లీడింగ్ అవుతుందని చెప్పింది అనుకోండి,
అవి నిజంగా దానివల్ల వస్తున్నాయా అన్నది మనం డయాగ్నోస్ చేసుకోవాలి. మాకు అల్లోపతిలో ఏం చెప్తారంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అంటే ఈ అమ్మాయికి ఉన్న ఈ కంప్లైంట్, కడుపులో నొప్పో లేకపోతే హెవీ బ్లీడో ఏదైనా ఉందో, అది ఎందువల్ల వస్తుంది. చాలాసార్లు కడుపులో నొప్పికి వచ్చినప్పుడు హిస్టెక్టమీ చేసేసాక కడుపులో నొప్పి తగ్గదు. అంటే ఏంటి, కడుపులో నొప్పికి కారణం గర్భసంచి కాదు. సో అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి కదండి. అది చాలా ఫూలిష్ కదా. నువ్వేంటి కొండను తవ్వేసావు, ఎలకని కూడా పట్టలేకపోతే ఎలా, తప్పు అది. అయితే ఏంటంటే ఏ కారణం, నేను అందుకే ఈ మధ్య డిఫరెంట్గా ఎవరొచ్చినా దాని మీద పేపర్స్ అన్నీ దాచి పెడుతున్నాను. అయితే నిన్న మొన్న దాంట్లో ఇంత ఫైబ్రాయిడ్ ఉంది అమ్మాయికి, అంటే 5x5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది. అదే సైజ్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు ముగ్గురు వచ్చారు, 44-45 ఇయర్స్ వాళ్ళు. అందులో ఒక అమ్మాయికి మెన్సెస్ ఆగిపోయాయి, ఆమెకి పీరియడ్సే లేవు. మరి ఆ ఫైబ్రాయిడ్ మనం ఎందుకు తీయాలి? అది మెనోపాజ్తో తగ్గిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. ఇంకొక అమ్మాయికి దగ్గరగా ఉంది కానీ ఇంకా మెనోపాజ్ రాలేదు, ఆమెకి హెవీ బ్లీడ్ లేదు, అదే సైజ్ ఫైబ్రాయిడ్. అదే సైజ్ ఫైబ్రాయిడ్ ఇంకో 39 ఇయర్ అమ్మాయికి, అమ్మాయికి హెవీ బ్లీడ్ ఉంది. అంటే ఏంటి, ఒకే సైజ్ ఫైబ్రాయిడ్ ఉన్నా ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క సిమ్టమ్ ఉండొచ్చు. అందరికీ ఆ ఫైబ్రాయిడ్ వల్ల ఇబ్బందులు అవుతున్నాయనేది లేదు. ఎందుకని, 70% ఫైబ్రాయిడ్స్ ఏ హాము చేయవండి, అవి పక్కన ఉంటాయి. ఇప్పుడు మీకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాయి ఉంటే ప్రమాదం. రోడ్డు పక్కకి పెద్ద రాయి ఉంది, ఏం వరీ లేదు కదా. అది మనకి ట్రాఫిక్ అడ్డం లేదు, కార్లును బస్సులు వెళ్ళి దాన్ని గుద్దుకో. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ వివరాలు ఏంటంటే తప్పకుండా న్యాయం జరగాలి. ఇదేంటంటే ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్గా సరైన వైద్యం జరగాలి. అది సాంఘికంగా, ఆర్థికంగా, కులం, మతం ఏ రకమైన సంబంధం లేదు. స్త్రీ స్త్రీ. ఎందుకని, స్త్రీకే ఎందుకు చెప్తున్నారు అని అంటే పురుషుడికి ఇవన్నీ అవసరాలు లేవు. ఎన్ని హార్మోన్ డిఫెక్ట్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ పురుషుడికి లేవు. ఓకే, పురుషులకు ఉండే సమస్యలు అవి వివరాలు వేరున్నాయి, కానీ స్త్రీకి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అలాగే మెన్సెస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల, అంటే సాంఘికంగా ఆర్థికంగా పై తరగతి స్త్రీలు కూడా డైటింగ్ అనండి, వేరే రకంగా అనండి, సరిగ్గా తినకపోవడం వల్ల, ఈ నిరుపేద స్త్రీలకు ఉండే ఆచార వ్యవహారాలు, ఇబ్బందులు, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల, అందరూ కూడా తెలంగాణలో చూస్తే 50-80% విమెన్ ఎనీమిక్గా ఉన్నారండి, రక్తహీనత ఉంది. ఇందాక మీరు చెప్పిన నొప్పులన్నీ కూడా దానివల్ల కూడా ఉండొచ్చు. రక్తహీనత వల్ల ఉన్న నొప్పికి సెలైన్ ఏదో పెట్టి లేకపోతే పెయిన్ కిల్లర్ వేస్తే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు ఈ రక్తహీనత ఉండడం పోషకం లోపం వల్ల ఆమెకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేసి పోషకాన్ని కరెక్ట్ చేసేస్తే 90% విమెన్ ఇష్యూస్ తగ్గిపోతాయి. సో ఇది మెయిన్ అన్నమాట. మనం ఎలా గర్భధంచిని కాపాడుతున్నామంటే అసలు నిజంగా కారణమేముంది. ఇప్పుడు నేను జడ్జికానలో చదువుకుంటున్నప్పుడు, డీజీఓ చదువుకుంటున్నప్పుడు మాకు ఒక పెద్ద హాల్ ఉంటుంది. అందులో అండర్ గ్రాడ్యుయేట్స్కి చదువు చెప్పాలి. కాన్ఫరెన్స్ హాల్, ఒక 150 మంది అలా అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, 3rd ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్ మెడిసిన్ పిల్లలు అన్నమాట. అయితే హాల్లో క్లాస్ చెప్పాలి. అయితే యాక్చువల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్సే చెప్తారు. ఎప్పుడైనా పీజీస్కి మాకు కూడా అవకాశం వచ్చేది. అయితే అప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమన్నారంటే, నేను మొత్తం ప్రిపేర్ అయిపోయి నాకు వచ్చిన సబ్జెక్ట్ అంతా చెప్పేస్తాను అని అన్నారు. అప్పుడు ఒక సీనియర్ గైనకాలజిస్ట్ ఏమన్నారంటే, వాళ్ళకి ఎంత అవసరమో అంతే చెప్పాలి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు అని. రైట్. ఏమి అలాగా ఇదే వివరం వైద్యంలో కూడా చూస్తే, నాకు 100 మందులు తెలుసండి, 100 ప్రక్రియలు తెలుసు, అంతా వచ్చిన స్త్రీ మీద చూపించకూడదు నన్ను ప్రతాపం. ఆమెకి ఏం అవసరమో, ఎంత అవసరమో, ఏమిటో అంతే చేయాలి. సో ఎప్పుడైతే మనం అలా వైద్యం చేస్తామో వాళ్ళకి మనకి ఒక ఇమోషనల్ కనెక్ట్ వస్తుంది. ఎంత నిరుపేద స్త్రీ అయినా, ఎంత చదువుకోని అమ్మాయికైనా ఆమెకు ఒక ప్రాణం ఉంది, ఒక మనస్సు ఉంది, ఒక ఆమెకుండే జ్ఞానం ఆమెకుంది. అంటే చదువుకోకపోవడం వల్ల జ్ఞానం లేదని కాదు, ఆమెకుండే నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఫార్మింగ్ చేసే అమ్మాయి ఉంది, ఆమెకి తప్పకుండా విత్తనాల గురించి, వ్యవసాయం గురించి నాలెడ్జ్ ఉంది. అది మనకి లేదు. అయితే అది మనం కనెక్ట్ అవ్వగలిగితే, సో అమ్మాయి తప్పకుండా మనకి లీడ్ చెప్తుంది, వివరం చెప్తుంది. అంటే ఏంటంటే, మేము చదువుకునే రోజుల్లో మాకేం చెప్తారంటే హిస్టరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ చరిత్ర గురించి విన్న తర్వాత
ఒక 90% డయాగ్నోసిస్ వచ్చేయాలి. సో డయాగ్నోసిస్ చేసిన తర్వాతే వైద్యం చేయాలి, మందులు ఇవ్వాలి. సో డయాగ్నోస్ చేయకుండా మనం మందులు ఇవ్వకూడదు, అది వివరం అన్నమాట. కానీ ఇది అందరిల్లు అనే కాన్సెప్ట్ చాలా సంవత్సరాల నుంచి, అలా 2006 నుంచి ఉంది. కానీ అంటే మీ పెళ్ళి ముందు నుంచి సార్ అది మొదలు పెట్టినట్టేనా? అంతేనా ఆల్మోస్ట్? అంటే తను 83-86 నుంచి తను సోషల్ వర్క్లో ఉన్నారండి, 1986 నుంచి. ఓకే, మా మామగారు కూడా అంటే ఈ కాళ్ళు లేని వాళ్ళకి లిమ్స్ అవి ఇవ్వడం, పేద విద్యార్థులకు పుస్తకాలు అవి ఇవ్వడం, చదివించడం అవన్నీ ఆయనకి. అంటే వాళ్ళ సిస్టర్ చనిపోవడంతో ఆయన ఏమనుకునేవారంటే వీళ్ళు ముగ్గురు పిల్లలు, ఒక అమ్మాయి చనిపోయారు, సో ఆ నాలుగో పిల్ల ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి లేదు కనుక ఆ అమ్మాయికి ఇవ్వాల్సిందంతా సోషల్ వర్క్కి చేయాలి అని మా అత్తగారు మామగారు అనుకునేవారు. అంటే మా పెళ్ళైన కొత్తళ్ళు నేను వాళ్ళని గమనించడంలో, అంటే ఈస్ట్ గోదావరిలో మన గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం, ఆ పిల్లలకి అంత వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈయనకి కూడా అది బాగా అంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మా పెళ్ళైన 1 మంత్ నేను లీవ్ తీసుకుంటే నన్ను 6 మీటింగ్లకు తీసుకెళ్లారు. దానికి మా క్లాస్మేట్స్ అడిగేవారు, ఏం చూసావు అంటే వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్కి దింపడం, రైల్వే స్టేషన్కి దింపడం, 6 మీటింగ్లకు వెళ్ళడం, బ్రాంచ్ మీటింగు లేకపోతే స్టేట్ లెవెల్ మీటింగు. అయితే ఒకసారి నేను ఆ మీటింగ్లో నిద్రపోతున్నాను, నన్ను కామెంట్ చేస్తే నేను లేపితే నేను చెప్పాను అనమాట, మీ స్టాటిస్టిక్స్ అన్నీ నేను చెప్తాను సార్, 5 మీటింగ్ల నుంచి వింటున్నాను, ఎంతమందికి కాళ్ళు ఇచ్చారు, ఎంతమందికి ఏం హెల్ప్ చేశారు, ఎవరేం చేశారు అని. వీళ్ళు హనీమూన్ అలా నడిచింది మీది? అంటే హనీమూన్కి వెళ్ళొచ్చేసాక అనమాట, హనీమూన్కి వెళ్ళొచ్చి 10 రోజులు వెళ్ళొచ్చాక ఇంకో 30 రోజులు అది జరిగింది. సో మా ఫ్రెండ్స్ అడిగితే నేను అదే చెప్పాను, ఎయిర్పోర్ట్ బయట నుంచి చూశాను, రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఇది జరిగింది అని. అంటే అలాగా అది ఒకసారి తెలియకుండా మీకు రక్తంలోకి వెళ్ళిపోతుందండి, అలా విన్నవన్నీ మంచి జరుగుతాయి. సో చాలా మంచి వివరాలు వినేవాళ్ళం. దెన్ వాళ్ళు చెప్పినది, వాళ్ళు దగ్గర విన్నది కన్నా అది ఒక బేస్ ఉంటే, మా గ్రాండ్ ఫాదర్ పాల్కొల్లు మాదన్నమాట, ఆయన అక్కడ చాలా మంచి డాక్టర్, పెద్ద డాక్టర్ అక్కడ మా నాన్న తండ్రి. సో ఆయన కూడా చాలా మంచి పని చేసేవారు, ఎప్పుడు డయాగ్నోసిస్ చాలా చక్కగా చేసేవారు అనమాట, ఆయన ఇన్స్పిరేషన్ కూడా ఉంది. దెన్ మేమిద్దరం, ఆయన పేరు పొట్టి డాక్టర్ గారు అంటారు అక్కడ అనమాట, ఆయన పేరు ఇప్పుడు లేరు అనుకోండి, చాలా రోజులే చనిపోయి, కానీ ఇప్పటికీ కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఆయన గుర్తుపడతారు, ఈ ఇన్నాళ్ళైన ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాటిపోయింది అని చనిపోయి. దెన్ మేము గ్రామం, అంటే నేను జడ్జి ఖానాలో చదువుకోవడం, ఇక్కడ జడ్జి ఖానా చదువు చాలా అంటే ఎలా అంటే అండి, ఇక్కడ సాంఘిక పరిస్థితులు వేరు, ఇక్కడ మత పరిస్థితులు వేరు. అంటే నేను వైజాగ్లో మెడిసిన్ చదివాను, ఇక్కడ పీజీ చేశాను, దెన్ ఇక్కడ లంబాడి కానీ వేరే తాండాలతో కానీ ఈ ఎక్స్పీరియన్స్ వేరండి. అసలు ఇక్కడ మీరు ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ జీవితం మీద కంప్లైంట్ చేస్తుంటే ఒక్కరోజు జడ్జి కానీ తీసుకెళ్ళి ఉంచితే చాలండి, జీవితంలో ఉన్న కంప్లైంట్స్ అన్నీ పోతాయి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో స్త్రీలు వస్తారు డెలివరీకి కానీ, ఇబ్బందులు కానీ, మనకి అసలు ఇంకా ఆలోచన ఎవరం ఆలోచన చేయలేము. ఎవరైనా అక్కడ వెళ్ళి ఒక్కరోజు ఉంటే చాలండి. ఈవెన్ హౌస్ సర్జన్సీ కూడా, మీరు ఉస్మానియాలో హౌస్ సర్జన్సీ అని రాసుకుంటారు, మెడిసిన్ ఉస్మానియా అని రాసుకుంటారు, ఎందుకు అంటే 4 రోజులు వెళ్తే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, అన్ని కేసెస్ అన్ని రకాల పేషెంట్స్ చూస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. అక్కడ ఏంటంటే ఒక చుక్క రక్తం కోసం చనిపోయిన స్త్రీలు ఉంటారు రక్తహీనతతో, ఇందాక చెప్పాను మీకు. సో భర్తలు రక్తం ఇవ్వరు, అప్పట్లో ఇంత రక్తం అవైలబుల్ లేదు, సో పారిపోతారు. రక్తం ఇవ్వాలి అంటే అత్త భర్త వెళ్ళిపోతారు అనమాట, ఉండరు ఎవరు ఆ సీన్లో. సో లక్కీలీ రక్తం దొరికితే ఆమె బతుకుతుంది. సో అలాంటి రక్తహీనత ఇవన్నీ చూసినప్పుడు మనసుకి ఇబ్బంది, ఏం చేయలేము మా స్త్రీలకి అని. అది నాకు 99లో నా డిజీవో అయిపోయింది, ఈయన సంస్థ పెట్టారు అప్పటికే. సో అప్పుడేమనుకున్నానంటే నేను ఒక 3 ఏళ్ళు సపోర్ట్ చేయమంటున్నారు, చేస్తే అయిపోతుంది, నేను అనుకున్న గైనకాలజీ ఆబ్స్ట్రిక్స్ ఇవన్నీ కాదు. అంటే నేను అప్పుడే ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చా కదా, నా కోరిక అది ఉంటుంది. ఈయనేమో సమాజం ఈ పని అనేవారు. సో మేము ఇద్దరం కలిసి గ్రామాలకు వెళ్ళేవాళ్ళం,
2002కి నాకు అర్థమైందండి, నేను అనుకుంటున్న ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ ఇన్స్టిట్యూట్లో లేదు, ఈయన చెప్పే పనిలో ఉంది అని నాకు ఒక 3 ఏళ్ళు పట్టింది అర్థం అవడానికి. అప్పుడు మేము సినీ కలకత్తా అని ఒక చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, ఇలాగే ఒక డాక్టర్ గారు పిల్లల డాక్టర్ గారు దాన్ని పెట్టారనమాట, చౌదరి అని పేరు. ఆయన ఏం చేశారంటే అక్కడ బెంగాల్లో స్వాతంత్రం తర్వాత చాలా మాల్ న్యూట్రిషన్ అండి పిల్లలకి, సో వాళ్ళకి వైద్యం కాదు మంచి ఆహారం పెట్టాలి, నిజంగా అవసరమైన వాళ్ళకి వైద్యం చేయాలి అని ఆయన ఆ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సో మేము వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ చూసాం, అప్పుడు నాకు అర్థమైందనమాట. అంటే ప్రివెన్షన్ అంటే, ఇప్పుడు మీరు చాలామంది మమ్మల్ని అడిగేది ఓపెన్ హౌస్లో అన్నం ఎందుకు పెట్టాలి, డాక్టర్స్ కదా అని అడుగుతారు. సో చాలా అనారోగ్యాలకి ఆహారం మూలం అండి, ఆహారం సరిగ్గా ఉంటే చాలా అనారోగ్యాలు రావు. సో అది ఆలోచన అనమాట అండి. యాక్చువల్లీ ఫస్ట్ పోషకం అనుకున్నాం, పోషకాహారం అని అనుకున్నాం, కానీ ఆహారమే లేదు అన్నది గ్రామాలకు వెళ్ళినప్పుడు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ల రేడియస్లో ఏ ఎన్జిఓ పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ హెల్త్ ప్రోగ్రామ్స్ మేము చేయడం, హెల్త్ ఎగ్జిబిషన్స్ లాగా పెట్టడం, క్యాంప్స్ పెట్టడం, వాళ్ళతో మాట్లాడడం అన్నీ చేసేవాళ్ళం అనమాట. దాంతోపాటు సదాశివపేటలో మాకు 15 డేస్కి ఒక రూరల్ క్లినిక్ ఉండేది, అక్కడే మేము హిస్టరెక్టమీ విషయం కనుక్కోవడం జరిగింది అనమాట. అక్కడి నుంచి ఇంకా ఇది ఎలా కాపాడాలి, ఎలా చేయాలి, ఏంటి అంటే, ఈయన ఒకరోజు అన్నారు ఎన్నో సమస్యలు దాని చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు కొన్ని కేసెస్లో ఫీటిసైడ్ ఉంటుంది, అంటే గర్భసంచి కోసి ఆడపిల్లని తీసేస్తారు, ఫస్ట్ సిజేరియన్ అవుతుంది, రెండోది ఇలా తీసేస్తారు, రెండోది ఆడపిల్లని తెలిసి, మూడోది మగపిల్లాడని ఉంచుతారు. ఉంచితే అది రప్చర్ అయిపోయి 2 సార్లు కుట్టారు కదా, సరిగ్గా హీల్ కాలేదు, బేబీ బయటకు వచ్చి బేబీ చనిపోతుంది, గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. అంటే ఈ గర్భసంచి తీయడానికి ఏమిటి కారణాలు అంటే ఫీటిసైడ్ ఎన్నో ఉన్నాయి చూడండి, సాంఘిక దురాచారాలు ఎన్నో ఉన్నాయి దీని లింక్, ఇవి ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇన్నిటినీ నువ్వు ఇమోషనల్ అయితే ఎలాగా మార్చగలవు అని అంటే, అప్పుడు మేము అనుకున్నాం అనమాట ఇలా కాదు. ఏజ్డ్ నిన్న కూడా కల్వకుర్తి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ కొడుకు కోడలికి మన ట్రీట్మెంట్లో పాప పుట్టింది 4 ఏళ్ళ క్రితం, మళ్ళీ వాళ్ళ సెకండ్ కాన్పు కోసం వస్తూ ఈ అమ్మాయిని తీసుకొచ్చారు, తల్లిని తీసుకొచ్చాడు. అమ్మ నువ్వు గర్భసంచి గురించి చేస్తావు కదా, మా అమ్మకి బ్లీడింగ్ అవుతోంది అని సరే చెప్పాను, తీసుకోకూడదు మందులతో తగ్గిపోతుంది. ఏం చెప్పినా తనకి ఆ ఊర్లో గర్భసంచి పోసేసారు, తీస్తే కానీ ప్రాబ్లమ్ సెట్ కాదు, గర్భసంచి నీకు పిల్లలు అయిపోయారు నీకు ఎందుకు ఎందుకు ఉంచుకుంటున్నావు అనవసరంగా అంటే, నేను అప్పుడు ఒకటి తనకి ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చెప్పాను, మీ గ్రామంలో మొగుడు పెళ్ళాన్ని కొట్టచ్చు, మగవాడు తాగొచ్చు, మగవాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అని చెప్తారు కదా, అది నిజమేనా అన్న, కాదు నిజం కాదు, అది పురుషాహంకారం అనండి లేకపోతే అది భావజాలం అలా వచ్చింది. అయితే ఆ మాట నేను అమ్మాయితో అనలేదు, కానీ ఈ 3 చేయొచ్చా, చేయకూడదు, అలాగే గర్భసంచి కూడా తీయమని వాళ్ళు చెప్తారు కానీ తీయకూడదు. అలా చెప్తే దానికి అర్థమైంది, నవ్వింది. కానీ సార్ మ్యామ్ ఈ రోజుకి కూడా మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఏబిసిడిల నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది, అంటే అది ఎంత బాధగా ఉంటుందో నిజంగా. అదే అదే అలా అంటే మీరు దాన్ని అంత ఈజీగా ఎడ్యుకేషన్ లాగా ఈక్వల్ చేయకండి, నేను ఒక మాట చెప్తా, ఎందుకంటే ఆ స్త్రీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి. చాలా మటుకు మేము లాస్ట్ 2018లో యాదాద్రికి వెళ్ళినప్పుడు మేము 122 గ్రామాల్లో స్త్రీలతో మాట్లాడాం, అయితే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, వాళ్ళకి అన్నీ తెలుసు. ఒకటే అంది అమ్మాయి తాగుడు గురించి మాట్లాడితే, ఇంట్లో పెట్టి కట్టేసినా నా భర్త తాగుడు ఆపడండి, అబ్బాయి కనుక తాగకపోతే నాకు ఏ స్కీమ్ నుంచి డబ్బులు అక్కర్లేదు, నేను అంత సెల్ఫ్ సఫిషియెంట్, నా జీవితం ఏం మారలేదు, వరి కోసే మిషన్ వచ్చింది, నా భర్త తాగుడు మానలేదు, నా జీవితం ఏం మారలేదు, నా కష్టం అదే ఉంది అని చెప్పింది అమ్మాయి. అంటే స్త్రీలకు అన్నీ తెలుసండి, కానీ పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేవు. ఇప్పుడు అమ్మాయికి హెవీ బ్లీడ్ అవుతుంది, అమ్మాయి సంపాదించాలి, భర్త ఈమెకి బ్లీడింగ్ అవుతుంటే ఈమె అవైలబుల్ లేకపోతే వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఏం చేస్తుంది అంటే, ఏంటంటే ఇందులో పురుషులు మారాలి, సమాజం మారాలి. ఈమెకి బ్లీడ్ అయ్యి వ్యవసాయం ఫీల్డ్కి వెళ్తే అక్కడ మరక కనిపిస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎక్కిరిస్తారట. సో అంటే ఇప్పుడు మనము దీంట్లో డాక్టర్సు వైద్యము వైద్యం చేసే పరిస్థితులు
ఇవన్నిటితో పాటు సాంఘిక పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అయితే చైనాలో ఉండి చాలా మంచి విషయం ఉందండి, మీకు బేర్ ఫుడ్ డాక్టర్స్ అని వాళ్ళకి చాలా చైనా ప్రైమరీ హెల్త్ మోడల్ చాలా పేరన్నమాట. అందులో ఏం చేస్తారంటే ఒక గ్రామంలో 16 ఏళ్ళు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఐడెంటిఫై చేస్తుంది గ్రామమే. ఓకే, 3 ఏళ్ళు అంటే ప్రీ మెడ్ కోర్స్ లాగా, 3 ఏళ్ళు అంటే మన ఆర్ఎంపి లాంటి చిన్న కోర్స్ చదివిపిస్తుంది. అయ్యాక వాళ్ళు గ్రామానికి వచ్చి వైద్యం చేయాలి, 3 ఏళ్ళు చదివిస్తుంది. ఇంకా చాలా బాగా వాళ్ళు చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు మెడిసిన్ చదువుతారు, ఎంబీబీఎస్ చదువుతారు, లేకపోతే ఈ 3 ఏళ్లతో వాళ్ళు బేసిక్ వైద్యం నేర్చుకుంటారు, గ్రామంకి వచ్చి వైద్యం చేయాలి. గ్రామం సగం డబ్బులు, ప్రభుత్వం సగం డబ్బులతో చిన్న క్లినిక్ లాంటిది ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ గ్రామం వీళ్ళకి చదివించినందుకు వీళ్ళు రైతులకు ఉచితంగా వైద్యం చేయాలి. ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళు ఏ పొలం దగ్గర ఉంటే పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు వివరాలు కనుక్కొని వీళ్ళు వైద్యం చేయాలి. నిజంగా అలాంటి పరిస్థితి మనం కూడా కల్పించగలిగితే స్త్రీలకు వాళ్ళు ఎందుకని, మేము యాదాద్రికి వెళ్తున్నప్పుడు ఆ పొలం పని కోసం 500 కూలీ కోసం వాళ్ళు ఎలా పరిగెడతారో అండి, ఆటో వెళ్ళిపోతుంది, ఈ ఊర్లో 400 ఇస్తారు, పక్క ఊర్లో 500 ఇస్తారని, పక్క ఊరుకు వెళ్తారు 100 రూపాయల కోసం వెళ్ళిపోతారు, ఆటో కుక్కిరిసిపోయి వెళ్తారు, పరుగు పరుగు పరుగున ఆ చీర పైకెత్తి తిని తినక అలాగా. సో మనం అలాంటి పరుగులు కొన్ని ఇబ్బందులు తగ్గించచ్చు కదా. సో అంటే ఏంటంటే ఇందులో పోషకం ఉంది, సాంఘిక వ్యవస్థ ఉంది, స్త్రీ పురుష వివక్షత ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము మెదక్లో మేము చేసిన ఫోకస్ గ్రూప్ డిస్కషన్లో ప్రతి పురుషుడికి 5 మంది స్త్రీలతో భార్య కాకుండా సంబంధాలు ఉన్నాయి. సో మీకు ఇన్ఫెక్షన్ ఎలా తగ్గుతుంది, అందులోనే తిరుగుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ అంటే నీతి నియమాలు, శుభ్రత, మనం ఓన్లీ మెన్స్ట్రువల్ హైజీన్ అని మాట్లాడితే ఎలా కుదురుతుంది, హోలిస్టిక్గా మాట్లాడాలి కదా. మొన్న నేను ఏదో మీటింగ్లో అదే చెప్పాను, మీరు నారోగా చూడకండి సార్, మొత్తం పిక్చర్ చూడండి, అప్పుడు కానీ మనం మార్చలేం కదా. అందుకే కదా హెచ్ఐవి కూడా మనకి ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ కూడా చాలా ఎక్కువ మన దగ్గర. అవును, అంటే మనం ఏం చేసామంటే అండి, ఇప్పుడు రామాయణం మహాభారతం ఉన్నాయా లేవా జరిగాయా పక్కన పెట్టండి, అంత చిన్న స్థాయి మనుషులు, అంటే వాళ్ళ స్థాయి అన్నది నేను ఆర్థికంగా పరంగా కాదు, వాళ్ళకి తెలివి ఆలోచన అంతే ఉన్నప్పుడు భయం బాగా పనిచేస్తుందండి దాన్ లాజిక్. లాజిక్లో మనం ఏం చెప్పాం, రామాయణం మహాభారతం పుక్కిటి పురాణాలు అవేం జరగలేదని చెప్పాం. సో భయం అన్న కాన్సెప్ట్ తీసేసాం, దేవుడు భయము కంగారు టెన్షన్ అన్నీ తీసేసాం, తీసేసి లాజిక్ సైన్స్ పెట్టాం, సైన్స్ వాడి మీద పనిచేయటంలా. అవును, పనిచేయట్లేదు. వాడికి ఏం చేస్తున్నాడు, ఓకే పెన్, ఇప్పుడు మీరు సిఫిలిస్ ఉందనుకోండి, ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తే పోతుంది. సో పెన్సిలిన్ ఒక ఇంజెక్షన్ తీసుకుంటాను నేను, అంటే ఏంటి, ఈ ఆధునిక శాస్త్రం ఏం చేస్తుందంటే తప్పు మళ్ళీ మళ్ళీ చేసినా వైద్యం ఉందని చెప్పాం మనం కదా. ఇప్పుడు 10 సార్లు పానీపూరి తిందండి ఒక పాప, ఎంబీబీఎస్ వచ్చింది, మెట్రోజిల్ వేసుకో లేకపోతే సెక్నిల్ ఫోటేసుకో తగ్గిపోతుంది అని నేర్పించాం, నువ్వు తినకుండా ఉండు అని చెప్పలేదు. సో ఇప్పుడు 30 మంది అలా వేసుకున్న వాళ్ళలో ఒక్కళ్ళకి సిస్ట్ వచ్చి కొంచెం కాంప్లికేషన్ అవుతుంది, మిగతా మంది బాగానే ఉంటున్నారు. అలాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కూడా ట్రీట్మెంట్ నేర్పించాం, లేకపోతే కండోమ్ వాడమన్నాం, అంటే ఒక షార్ట్కట్ నేర్పించాను తప్ప నీతి నియమాల మీద మనం స్ట్రెస్ చేయలేదు. అక్కడ వస్తుందన్నమాట. ఇంకొకటి జస్ట్ కామన్ మ్యాన్కి అర్థం అవ్వడానికి ఒక చిన్న విషయం చెప్తామని మీ ద్వారా చెప్పిస్తే కనీసం అర్థం అవుతుందని. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది, దానికి పెళ్ళై 1.5 ఇయర్ అవుతుంది, దాని ఏజ్ ఎంత, 19 కంప్లీటే 20లోకి వచ్చింది. అందరూ చుట్టాలందరూ కూడా రిలేటివ్స్ అందరూ ఇంకా పిల్లలు లేరా చెక్ చేయించుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓడీస్ ఉన్నాయి అమ్మాయికి, స్కాన్ తీస్తే అందులో వాటర్ బబుల్స్ అవి పెద్ద సైజులో ఉన్నాయి, డేట్స్ కూడా సరిగా రావు అమ్మాయికి, న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళండి, బలవంతంగా ఇప్పుడు పిల్లల్ని కనేయాల్సినంత అవసరం ఏముంది, డాక్టర్ అడిగారు ఇప్పుడు నీకు పిల్లలు కావాలా అని అంటే చెప్పు, ఇమీడియట్గా ఏదైనా మెడిసిన్ ఇస్తాను అని చెప్పారట. నేను నన్ను ఎందుకు అంత కష్టం, ఫస్ట్ నువ్వు సన్నబడు, నీ ఇప్పుడు ట్రీట్మెంట్ థైరాయిడ్కి ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ తీసుకో, ఆ తర్వాత కొంత టైం తీసుకో, ఈలోగా నీకు కూడా కొంత నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, నీ డెలివరీ కొంత పక్కన పెట్టుకోవడం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ తాగి వాళ్ళ మదర్ని కొడతాట, వాళ్ళ మదర్ ఇంటికి పోలేదు,
వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చి ఉండలేదు. ఎందుకంటే చిన్న తమ్ముడు ఉన్నాడు దానికి, థర్డ్ ఫోర్త్ క్లాస్ చదివే తమ్ముడు ఉన్నాడు దానికి. సో వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వలేవు, వాళ్ళు నీకు వచ్చి సర్వీస్ చేయలేరు. కొంత నువ్వు సస్టైనబిలిటీ చూసుకోవాలి కదా, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి కదా, కొంత టైం తీసుకోవాలంటే నేను ఇమ్మీడియట్గా సనబడిపోవాలి, నేను ఇమ్మీడియట్గా పిల్లల్ని కనేయాలని పెట్టుకోవచ్చింది. సో ఇలాంటి ఇన్హిబిషన్స్ చాలా ఉన్నాయి మ్యామ్. సో బలవంతంగా పీసీఓడీస్ ఉన్నా లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా బలవంతంగా మనం పిల్లలు కండం అనేది మంచిదా? అంటే ఇప్పుడు ఈ పీసీఓడి అన్న దాన్ని రెండు రకాలుగా చూస్తామండి. ఒకటి అది రిప్రొడక్టివ్ ఎండోక్రినాలజీ, అంటే పునరుత్పత్తి సంబంధించిన హార్మోన్ లోపం అది ఎక్కువ తక్కువ కింద ఒక రకంగా చెప్తాం. ఎస్. రెండో రకంగా పిల్లలు లేదు కనుక ఆ కారణం కింద చూస్తాం. అయితే మన దగ్గర ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు దాన్ని పిల్లలు కనకుండా అడ్డుపడే కింద చూసి దానికి చాలా మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు మీరు యూరప్ అంతా కూడా గవర్నమెంట్ హెల్త్ సిస్టమే ఉంటుంది, ప్రైవేట్ ఉండదు. సో దాంట్లో 30 సంవత్సరాల లోపు స్త్రీ పిల్లల కోసం వస్తే పీసీఓడితో వచ్చిన మీరు చెప్పినట్టు సన్నబడు, డైట్ చేయి, నడు, ఎక్సర్సైజ్ చేయని చెప్తారు తప్ప వాళ్ళు మందులు ఇవ్వరు ఏమి. దెన్ ఇంకా కొన్ని దేశాల్లో అసలు 30 ఇయర్స్ లోపు మందులు ఇవ్వరు. అది అలాగే మీరు క్లినిక్స్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఒక సైట్ ఉంటుంది మీకు, దాంట్లో ఏం చెప్తారంటే ఈ పీసీఓడి అన్నది హార్మోన్ ప్రాబ్లం, డైట్తో, నడకతో, బరువు తగ్గడంతో, ఎక్సైజ్తో, ముఖ్యంగా మనం రైస్ ఈటర్స్ కనుక కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం వల్ల ఈ పీసీఓడిస్ ఎక్కువ వస్తాయి అని అనమాట. అలాగే సెడెంటరీ హ్యాబిట్స్, సరిగ్గా ఎక్సైజ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ చేస్తే 80% తగ్గిపోతుంది అని. ఒక 20% మందికి మెట్ఫార్మిన్ లాంటి మందులు ఇవ్వచ్చు. అయితే వీటన్నిటితోనూ 80-90% రిజల్ట్స్ వస్తాయండి, కానీ నిదానంగా వస్తాయి. ఎందుకు నిదానంగా వస్తాయి అని అంటే మీకు స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యం అంటే రిప్రొడక్టివ్ పొటెన్షియల్, దాన్ని ఫికండబిలిటీ అంటాం అన్నమాట, అది ఎవ్రీ మంత్ 18-25% ఉంటుంది. అంటే మంత్కి 100 మంది కపుల్స్ ట్రై చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటే అందులో 18-25 మందే ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఫస్ట్. దాంట్లో 20% అబార్ట్ అయిపోతాయి. అంటే 25%లో 20% అంటే అరౌండ్ 5% అబార్ట్ అయిపోతాయి. సో ఓవరాల్గా 100లో 20 మందికే ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఫస్ట్ పాయింట్. అదే 6 నెలలు కలిస్తే 75% ప్రెగ్నెన్సీ వస్తుంది, 1 ఇయర్ కలిస్తే 85% వస్తుంది, 2 ఇయర్స్ కలిస్తే 95% వస్తుంది. ఇది లెక్క, పైవాడిచ్చిన లెక్క, రిప్రొడక్టివ్ పొటెన్షియల్ లెక్క. సో మీరు దీన్ని ఎలా డినై చేస్తారు? దీన్ని డినై చేయడానికి లేదు. ఎంత పెద్ద ట్రీట్మెంట్ చేయండి, తలకిందులుగా తపస్సు చేయండి, ఏం చేయండి, ఈ లెక్క దాటేం పోదు. విపరీతంగా హార్మోన్ మందులు ఇచ్చినా ఈ పీసీఓడి ఉన్న అమ్మాయిలకి 50% అబార్షన్ రిస్క్ ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టు ఆ మందులు వేసుకుంటే 80% గుడ్డు రిలీజ్ అయితే 40% ప్రెగ్నెన్సీ వస్తే 20% నిలుస్తుంది. మళ్ళీ సేమ్ యాజ్ దిస్, సేమ్ థింగ్. ఇదే కాలిక్యులేషన్. అంటే ఏంటి, నువ్వు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సేమ్ పాయింట్కి వచ్చినట్టు. ఇంకా వాడడం వల్ల ఉపయోగం ఏముంది? అలసిపోయావు, చెమట పట్టింది, దాహం వేసింది, నేను పరిగెత్తానని ఫీలింగ్ ఉంది ఇక్కడ ఇన్ని ట్రీట్మెంట్లలో. ఇక్కడ ఏంటంటే చిన్నగా నత్తలా నడుస్తున్నావు, ఇక్కడేం అంత ఫీలింగ్ రాదు నేను వాడాను చేశాను అని. కానీ ఇది బాగా పనిచేస్తుంది. కరెక్ట్. సో అది మనం అది ఎలా చెప్తాము అంటే అది అంత అంటే మంచి చెడులు, మందులకు ఉండే లిమిటేషన్స్, ప్రొసీజర్స్కి ఉండే లిమిటేషన్స్, అర్థం కాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ డబ్బులతో కొనుక్కోవచ్చు, అన్నీ మందులతో సరిపోతుంది, అన్నీ ఇలా చిటికేస్తే అయిపోతాయని ఒక భావజాలం ఉంటుంది. అలా కాదు. ఇంకోటి రిప్రొడక్షన్ అన్నది కొనే వస్తువు కాదు, రికమెండ్ చేస్తే వచ్చే వస్తువు కాదు. ఇప్పుడు మనం ఏంటి, చాలాసార్లు ఏదైనా మనకి ఒక కొన్ని దుర్విషయాలు ఉన్నాయి కదా, ఏదైనా లంచం ఇస్తే అయిపోతుంది, లేకపోతే రికమెండ్ చేస్తే అయిపోతుంది, ఏమి షార్ట్ కట్స్ అన్నీ మనకు అలవాటు అయిపోయినాయి. ఈ షార్ట్ కట్స్ ఇందులో పనిచేయవు, రిప్రొడక్షన్లో పనిచేయవు. ఎందుకంటే ప్రకృతి ఇచ్చే వరం అది. నిజం. ఇప్పుడు మా దగ్గర అన్ని పూలు పూస్తున్నాయి అనుకోండి, ఓ పూస్తున్నాయి అంతే, అవంతా రిప్రొడక్షనే. నిజం కదా. సో అది మన చేతిలో లేదు. నిజం.
చంటిపిల్లాడు మన దగ్గరికి రమ్మంటే వాడు రాడు, వాడు ఇష్టమైతేనే వస్తాడు. అలాగే ఇవి ఈ ఫర్టిలిటీ అన్నది నేచర్ ఇచ్చేది. ఇప్పుడు మనందరికీ ఏమైపోయిందంటండి, మీరు ఇందాక చెప్పిన అమ్మాయే కాదు, సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు కానీ ఎక్కువ మెకానికల్ వర్క్స్ చేసేవాళ్ళు, మెషిన్స్తో పనిచేసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే స్విచ్ చేస్తే రావాలి, ఆపేస్తే ఆగిపోవాలి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే రావాలి, ఇంకో 4 నెలల తర్వాత వద్దంటే వద్దు, అలా అన్నీ స్విచ్ చేస్తే వచ్చి ఆగిపోతే ఆగిపోవాలనుకుంటారు. అది కాదు. మెడిసిన్ కానీ బయాలజీ కానీ 2+2=4 కాదు, 2+2 సంథింగ్ ఎల్స్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది నేచర్. ఈ నేచర్ తోటి మనం అనవసరంగా ఇబ్బంది చేయకూడదు, కొంచెం నిదానంగా కొంచెం ఆగి చేయాలి. అలాగే మీరు ఇందాక 19 ఇయర్స్ అమ్మాయి చెప్పారు కదా, అయితే సోషల్ కాంటెక్స్ట్లో ఆ లో సోషియో ఎకనమిక్లో ఉన్న ఇష్యూస్ వేరండి. అవును. ఇప్పుడు అమ్మాయికి మరీ మనం ఆలస్యం చేస్తే, ఎనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా వస్తే, ట్యూబ్స్ మూసుకుపోతే మళ్ళీ అదొక ఇబ్బంది. సో అమ్మాయికి బెస్ట్ ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఆమెకి తొందరగా ప్రెగ్నెన్సీ రావడమే మంచిది, కానీ పీసీఓడికి బలవంతంగా మందులు ఇచ్చి కాదు. సో అక్కడ ఏజ్ కాంటెక్స్ట్ కాదు, సోషల్ కాంటెక్స్ట్లో చూస్తే ఎక్కువ లేట్ చేయకపోవడం అనేది మంచి మాట, ఈ అమ్మాయికే కాదు ఏ అమ్మాయికైనా. సో ఎక్కువ లేట్ చేయకుండా, అలానే మరీ చిన్న వయసులో సంతానం కనమని అంటలేదు, కానీ ఫర్టిలిటీ అన్నది, ఫిమేల్ ఫర్టిలిటీ అన్నది 26-27 సంవత్సరాల నుంచి తగ్గుతూ వస్తుందండి, ఏజ్తో తగ్గిపోతుంది. అది ఫిమేల్ ఫర్టిలిటీ మేల్ ఫర్టిలిటీ వేరు. సో ఆ కాంటెక్స్ట్లో మనం మరీ లేట్ చేయకుండా ఉండడం కూడా మంచి మాట. రైట్. కానీ అలా అనుకుంటే ఈ రోజుల్లో మ్యామ్ ఎవరు చేసుకుంటున్నారు, 25-28 లోపు ఎవ్వరు చేసుకోవటం లేదా కదా. అంటే మనకి భారతదేశంలో 2 దేశాలు ఉన్నాయండి, ఒకటి పల్లెటూరు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు, ఆ ఉండే సమస్యలు, ఇబ్బందులు. 22కే గర్భసంచి తీసేయడాలి. ఇప్పుడు మా స్టడీ అంతా అంతే కదా, యావరేజ్ ఏజ్ ఎట్ హిస్టెక్టమీ 24-26లో గర్భసంచే తీసేస్తున్నారు. ఇక్కడేమో అర్బన్లో లేట్గా పెళ్ళిళ్ళు, పెళ్ళి 30కైనా కూడా నేను అప్పుడే ప్లాన్ చేయను, నాకు అప్పుడే పిల్లలు వద్దు అలా అని చెప్పేవాళ్ళు. రెండు అతులు రెండు కరెక్ట్ కాదు, అతి సర్వత్రా వచ్చేదని అది కరెక్ట్. ఇంకోటి ప్రెగ్నెన్సీ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్ అండి, అది దేనికి అడ్డం కాదు. మీరు ఆరోగ్యంగా ఉంటే 9 నెలలు పనిచేసుకోవచ్చు. మీరు ఏ పని చేస్తున్నారో, ఇప్పుడేం రాళ్ళు కొట్టట్లేదు, బరువులు మొయ్యట్లేదు, ఆఫీస్కి వెళ్ళే పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు, అదేమి వరి లేదు. నేను నా 2 ప్రెగ్నెన్సీస్ 9 వచ్చిన 10 రోజులు పనిచేస్తాను, అదేమి జడ్జికానలోనే ఉండేవాళ్ళు. మేము డెలివరీలు చేసే పనే కనుక పెయిన్స్ వచ్చిన వాళ్ళు చూస్తారన్నట్టుగా కూడా మేము పనిచేసేసేవాళ్ళం. అదేం లేదండి, ప్రెగ్నెన్సీస్ ఏ ఫిజియలాజికల్ ప్రాసెస్. 85% ప్రెగ్నెన్సీస్ ఏ కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే. సో మనం వయసు పెంచే కొద్దీ, లేట్ చేసే కొద్దీ కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని దాన్ని వయసు పెంచకుండా న్యాచురల్గా కనేస్తే ఏమీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే జీతభత్యాలు ఆలోచన చేసి బాగా సెటిల్ అయ్యాక కంటామని అనుకుంటున్నారు, బట్ దానికి మళ్ళీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి 2-3 ఏళ్ల జీతం వెళ్ళిపోతుంది. దాని బదులు ముందే ఆ ఖర్చు పెట్టకుండానే ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. అది కానీ ఈ రోజుల్లో 80స్లో పుట్టినా 90స్లో పుట్టినా ఈ 2000 ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నా కూడా సెటిల్మెంట్ అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఒకటి అనేది ఎక్కువగా 90% మంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. బట్ మీ ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు ఇద్దరూ కష్టపడినా కూడా 1 రూపాయి మీకోసం పెట్టుకోకుండా అంతా ప్రజాసేవకి సమాజ సేవకి చూపించేస్తున్నారు, పెట్టేస్తున్నారు, శుభ్రంగా పెట్టేస్తున్నారు. నో డౌట్, మిమ్మల్ని చూసి ఎవరన్నా చెప్పచ్చు ఆ విషయం. సో మీకు ఎప్పుడు అనిపించలేదు మ్యామ్ నిజంగా నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక కారు ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, లేదా మిగతా వాళ్ళ నేను కూడా ఇలాంటి చీర కట్టుకోవాలి, ఇలాంటి నగ వేసుకోవాలి, మీకు అనిపించలేదా? అంటే యాక్చువల్లీ మేము ఈ సంస్థని 3rd చైల్డ్ అనుకున్నామండి. ఇందాక మీకు మా మామగారు వాళ్ళ విషయం చెప్పినట్టే, అంటే ఓకే మీరు చెప్పినట్టు ఫస్ట్ కొంచెము ఈ ప్రాక్టీస్ సెటిల్ అయ్యే వరకు కొంచెం నాకు మనసుకి ఇబ్బంది ఉండేది. మన సంపాదనకు మించిన ఖర్చు పెడుతున్నాం ఏంటి, ఎలాగా ఎవరు సపోర్ట్ చేస్తారు అన్నది ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆయనకి అంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేది ఏం లేదు. వీళ్ళ పేరెంట్స్ ఏజ్ అయిపోయారు, వాళ్ళు చేయలేరు. సో అయినా మనం చేసే సోషల్ వర్క్కి ఎవరో సపోర్ట్ ఏంటి,
మనం ఇష్టపడి చేస్తున్నాం కనుక మనమే సంపాదించుకుని చేయాలి. సో ఆ రకంగా అనుకున్నప్పుడు మాకు 5లో ఒక ఇబ్బంది వచ్చిందండి. అప్పుడు కొంతమంది మాకు సపోర్ట్ చేశారు, 5లో ఒక స్వచ్ఛంద సంస్థ సపోర్ట్ చేసింది 2005లో. అలాగే ఈ ఈ ఇల్లు కొనడానికి మాకు కొంతమంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. సో అంటే ఏంటంటే మాకు నిజంగా ఏమైనా ఇబ్బంది అయితే దేవుడు దిగొచ్చి సాయం అయినట్టు వస్తుంది. సో అప్పుడు ఇంకా మళ్ళా ఇలా చేయాలి అలా చేయాలి అన్నదేమి అవసరం లేదు అన్నది ఒక ఆలోచన వచ్చింది. అలాగే ఇప్పుడు మాకు ఉన్న ఒక ప్లేస్ని లైబ్రరీకి కన్వర్ట్ చేసాం. ఆ కన్వర్ట్ చేస్తున్నప్పుడు మాకు కొంచెము ఆ కాంట్రాక్టర్ మమ్మల్ని మోసం చేశాడు చెప్పారండి. అయితే అది కొంచెం ఆయన ఇమోషనల్ అయ్యారు. నేను అన్నాను పర్లేదు వదిలేసే, దానికి ఏం ఆలోచన లేదు అని. సో దాన్ని మించిన మళ్ళీ సపోర్ట్ అంటే ఇప్పుడు మా జీవితం ఎలా ఉంటుందంటే అండి, ఒక ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఒక సంతోషం ఉంటుంది, ఒక ఇబ్బంది ఉంటుంది అలా. సో అన్నీ అంటే సంతోషం, ఇబ్బంది, సహాయం అన్నీ కలిసి జరిగిపోతూ ఉంటాయండి. ఇప్పుడు దీని మీద ఇది ఒక ఆలోచన ఉంది అని దాని మీద కూర్చుని ఆలోచించే టైం ఉండదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒక అమ్మాయి గర్భం నుంచి తీయించుకుని వస్తుంది, ఒక అమ్మాయి అబార్షన్కి వస్తుంది, బేబీ బాగాలేదు కళ్ళనీళ్ళు పెట్టుకుని వస్తుంది, అక్కడే ఇంకో అమ్మాయి 10 ఏళ్ళ తర్వాత కానిపోచ్చింది, బేబీ పుట్టిందని స్వీట్లు ఇస్తూ ఉంటుంది. సో ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓపెన్ హౌస్ పిల్లలు ఎవరికో పిల్లలు అవుతారు, వాళ్ళు ఎవరికో పెళ్ళి అవుతుంది, ఇంకెవరికో ఇంట్లోంచి పారిపోతాడు వాళ్ళేదు అలా. సో ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతున్నా ఆ మినియేచర్లో మా దగ్గర కూడా అన్నీ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లలు, మా పాప సింగపూర్లో మెడిసిన్ చదువుతుంది, బాబుకి ఇప్పుడే ఫ్రాన్స్లో పిహెచ్డి ప్రోగ్రామ్ సీట్ వచ్చింది అలాగా. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే నిజంగా అది అంత అవసరము అంటే ఏంటంటే మరీ కొన్ని పర్సనల్ విషయాలు ఓపెన్గా ఆయన అందరికీ చెప్పేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ అలా చెప్పేస్తున్నారు అని అలాంటివి ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి తప్ప అదర్వైజ్ ఏమి ఉండదండి. ఎందుకని చాలా మంచి పని. మీకు పుష్ప విమానం గురించి తెలుసు కదా, సో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దాంట్లో ముగ్గురు కూర్చుంటే 4 సీట్ ఉంటుంది, ఒక్క మనిషికే ఎక్స్ట్రా సీట్ ఉంటుంది. ఓహో, 1000 కూర్చుంటే 1001 సీటే ఉంటుంది. సో ఇప్పుడు ముగ్గురు కూర్చుని 1000 సీట్లు ఖాళీ ఉన్నాయనుకోండి, చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. అవును. సో ఆ పుష్పక విమానం నడిపేవాడి మనసు తెలుసుకుని నడుస్తుంది. వేగం కావాలంటే వేగం అంటే మనలాగా స్పీడ్ యాక్సిలరేటర్ ప్రెస్ చేయక్కర్లా. మీకు పుష్ప విమానం గురించి చదవండి మీరు. ఓకే, అలాగా. సో అలాగే ఈ పని కూడా ఏంటంటే అండి, ఇది పుష్పక విమానం అలా నడుస్తూ ఉంటుంది, ఫిల్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. సో అలాగనమాట. అలాగే మీరు ధ్రువుడి ఈ దాని పేరేంటి కచ్చుడి కథ తెలుసా మీకు? లేదండి. కచ్చుడి కథలో ఏమవుతుందంటే కచ్చుడు బృహస్పతి కొడుకు, దేవగురువు కొడుకు. అయితే దేవతలందరూ చనిపోతూ ఉంటారు. ఓకే, దేవదానవ యుద్ధం జరుగుతుంటుంది. దానవల గురువు శుక్రాచార్యుడు, అతనికి మృత సంజీవిని విద్య తెలుసు. ఈ శుక్రుడు బృహస్పతి మళ్ళీ ఒక గురువు దగ్గర నేర్చుకుంటారు, కానీ ఇద్దరు వేరువేరు పాత్స్ తీసుకుంటారు. ఇతను దేవతలకు సపోర్టు, అతనికి రాక్షసులకు సపోర్టు. ఈ శుక్రాచార్యుడికి ఒక కూతురు ఉంటుంది దేవయాని అని. ఈ కచ్చుడికి బాధ అన్నమాట, దేవతలందరూ చనిపోతున్నారు, వీళ్ళని ఎలా కాపాడుకోవాలి అని. అతని దగ్గర రాక్షసులు చనిపోగానే మృత సంజీవిని విద్య తెచ్చిపించి వాళ్ళని బతికిచ్చేస్తున్నాడు శుక్రుడు. ఈ బృహస్పతి వెళ్ళి అడగలేడు, ఆపోజిట్ గురువుని అడగలేడు. అప్పుడు కచ్చుడు వెళ్తాడనమాట, యంగ్ పర్సన్, అందంగా ఉంటాడు, చక్కగా ఉంటాడు, వెళ్ళి అడుగుతాడు, నేను బృహస్పతి కొడుకుని, నీ దగ్గర ఈ విద్య నేర్చుకోవడానికి వచ్చాను, నాకు నేర్పించు అని. ఇతనికి ఇతను ప్యూర్గా చెప్పేశాడు, కానీ నిజం చెప్పేశాడు, అబద్ధం ఏమీ లేదు, ఓకే నేర్పిస్తాను అని. కానీ నేర్పించాడు, నేర్పిస్తాను అని కాలయాపన చేస్తూ ఉంటాడు. ఈలోపు ఇతనికి ఇది అర్థమవుతుంది, ఇతను చాలా తెలివైన వాడు ఈ కచ్చుడు. దేవయానిని ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, ఆమెకు పూలు, అడవికి వెళ్ళి పూ. ఇప్పుడు ఏంటి ఇతనికి అడవికి వెళ్ళి ఆవులు కాచు, ఈ రాక్షసులకి ఏదో తిండి పెట్టు, ఇలాంటి పనులన్నీ నేర్పిస్తారు, చెప్తారు, అన్నీ చేస్తుంటాడు. అడవికి వెళ్ళి పూలు అవి తెచ్చి అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, ఈ అమ్మాయితో మంచిగా ఉంటాడు. సరే, ఈ రాక్షసులకి కోపం, బికాజ్ ఆపోజిట్ వాడు వచ్చి విద్యను తీసుకెళ్ళిపోతే వాళ్ళ హైరార్కీ పోతుంది కదా. ఒకరోజు అడవిలో చంపి పడేస్తారు ఇతన్ని. ఇతనికి ధైర్యం ఏమిటి, ఏమైనా జరిగితే చనిపో
ఎవరైనా జరిగితే చనిపోతాం, చనిపోతే బతికించడానికి గురువు ఉన్నాడు కదా, ఇతని ధైర్యం ఇది, కచ్చుడు ధైర్యం. రైట్, మీకు అర్థమైంది? అర్థమైంది, అర్థమైంది. సో ఇప్పుడు దేవి అని తండ్రిని అడుగుతుంది, కచ్చుడు రాలేదు నాన్న, ఆవులు ఇంటికి వచ్చాయని. దివ్య దృష్టితో చూస్తాడు, అడవిలో చంపి పడేస్తారు. పిలుస్తాడు, మంత్రం పంపిస్తాడు, వాడిని లేచి వచ్చేస్తాడు. ఇలా శవంగా అనిపిస్తే గురువుగారు బతికిచ్చేస్తున్నారని ఏం చేస్తారు, ముక్కలు కోసేసి సముద్రంలో పడేస్తారు రెండోసారి. ఓకే, మళ్ళీ ఈమె వచ్చి అడుగుతుంది, నాన్న కచ్చుడు రాలేదు. మళ్ళీ చూస్తే ముక్కలు ఎక్కడెక్కడ ఉంటే అన్ని అతికించుకుని మళ్ళీ బతికొచ్చేస్తాడు. ఓకే, సరే, ఇంక మూడోసారి ఏం చేస్తారు, చంపేసి కాల్చి బూడిద చేసేసి కళ్ళులో కలిపి శుక్రాచార్యుడికి ఇచ్చేస్తారు. అయ్యో, తాగేశాడు. తాగేస్తే మళ్ళీ కచ్చుడు ఇంటికి రాలేదు. ఇంత తాగిన మత్తులో ఉన్నాడు కదా, రెండు రోజులు పలకడు. మళ్ళీ కూతురు వచ్చి అడుగుతుంది, నాన్న కచ్చుడు రాలేదు. సరే, మొత్తం ముల్లోకాలు గాలిస్తాడు, కనిపించడు. ఏంటి, ఏమయ్యాడని ఫస్ట్ మంత్రం పంపించేస్తాడు. మంత్రం పంపిస్తే కడుపులో ఉన్న గురువుగారు అంటాడు. అంటే సరే అయితే మరి ఎలా రావాలి? ఓకే, నీకు ఫస్ట్ మంత్రాన్ని నేర్పిస్తాను, నువ్వు కడుపు చీల్చుకుని బయటకు రా, ఆ తర్వాత నన్ను బతికించు. సరే చూడండి, రాక్షసులే ఇతనికి మంత్రం వచ్చేటట్టు చేశారు. రైట్, సరే అయితే సరే తండ్రి అయిపోయింది. అప్పుడు దేవయ్య అని అంటుంది, నన్ను పెళ్లి చేసుకోండి. అంటే అదేంటి, నువ్వు గురు కూతురువి, నేను నీ కడుపు నువ్వు తల్లి కడుపులోంచి వస్తే నేను తండ్రి కడుపులోంచి వచ్చాను, నాకు పునర్జన్మ ఇది. సో నేను నీకు సోదరుని అవుతాను, అలా మనం పెళ్లి చేసుకోకూడదు అంటాడు. అంటే ఆమెకు చాలా కోపం అన్నమాట, చాలా షార్ట్ టెంపర్డ్ అమ్మాయి. ఆమె ఏమంటుంది, ఏ మంత్రం కోసం అయితే నన్ను, అంటే అసలు అతనేం మోసం చేయడు, మామూలుగా మంచిగా ఉంటాడు. సో ఏ మంత్రం కోసం అయితే నన్ను నువ్వు మోసం చేస్తావు, ఆ మంత్రం నీకు పనిచేయదు అంటుంది. అయ్యో, అప్పుడు ఏమంటాడంటే, నాకు పనిచేయదు, నేను దేవతలందరికీ చెప్పేస్తాను, దేవతలందరికీ మృత్యుంజయ మంత్రం వస్తుంది అని అంటాడు. ఓకే, అలాగా ఈ నాలెడ్జ్ మొత్తం అందరికీ చెప్పేసామనుకోండి, అందరూ బెనిఫిట్ అవ్వాలని కోరిక. అక్కడ ఆర్థికమైన ఆలోచనలు తక్కువ ఉంటాయి. ఓకే, ఫైనాన్స్ హ్యాస్ ఎ రోల్, కానీ నాకు ఎప్పుడు ఆ కథ చాలా నన్ను ఇన్స్పైర్ చేసే కథ అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఎవరికి తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళు చెప్పట్లేదండి. ఒకటి, ఎవరి న్యాయబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు, ఎస్పెషల్లీ సేవా రంగాల్లో ఉన్నవాళ్ళు. కానీ అది ఇప్పుడు యాజ్ అ డాక్టర్ మీలాంటి ఒక మంచి డాక్టర్ దొరకడం ఆ పేషెంట్ అదృష్టం అని అనుకుంటాను నేను నిజంగా. బట్ మనం జనరల్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అసలు సమస్య ఎక్కడో ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఇంకెక్కడో చూస్తారు, ఇంకేదో ట్యాబ్లెట్ ఇస్తారు, ఇంకేదో ఇన్వెస్టిగేషన్స్ చెప్తారు. సో సొసైటీ ఈజ్ లైక్ దట్ రైట్ నౌ. అంటే యాక్చువల్లీ మనం చెడుని ఎక్కువ గ్లోరిఫై చేయకూడదు సార్, చేయకూడదమ్మా. ఈయన అంటుంటారు ఎప్పుడు, చెడుని కడగాలన్నా మంచినీళ్ళే వాడాలి కదా. సో మంచితనంతోనే పని జరగాలి. తను ఇదే అన్నారు మొన్న, ఏదో నేను ఏదో స్క్రిప్చర్ చదువుతుంటే అది కూడా అదే అంటారు. చెడుని మనం ఎక్కువ మాట్లాడడం ద్వారా దాన్ని ఎక్కువ గ్లోరిఫై చేసేస్తాం. మాట్లాడద్దు, మన పని మనం కరెక్ట్గా చేసుకుని, ప్రతి రంగంలో ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే, ఈవెన్ భగవద్గీత కూడా అదే చెప్తుందండి, పూజలు చేయి, వ్రతాలు చేయి, లేకపోతే ముక్కు మూసుకొని తపస్సు చేయని ఎవ్వరు చెప్పలే. యాక్చువల్లీ మన హిందూ ధర్మంలో అది చాలా రాంగ్ మాట. సో మనము కర్మ సరిగ్గా, మన పని మనం కరెక్ట్గా చేయమని కాకుండా తప్పు మార్గాలు చెప్తారు. కాదు, ఎవరి పని, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ పని, పిల్లవాడు చదువుకునేవాడు చదువుకునే పని. సో పర్ఫెక్ట్గా చదివితే, ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చదువుతామో, పర్ఫెక్ట్గా చేస్తామో, ఇప్పుడు పుస్తకం ఏం రాస్తారండి, ఎప్పుడో 5 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో క్లినికల్ డేటా మాకు పుస్తకంలో వస్తుంది. ప్రజెంట్ డేటా మనం ఎలా తెలుసుకోవాలి అంటే, సరిగ్గా పనిచేసి మొత్తం పుస్తకం కూలంకషంగా చదివాక, మీకు ప్రహ్లాదుడు అంటాడు కదా, చదువుల మర్మాన్ని చదివాను తండ్రి అంటాడు ప్రహ్లాదుడు తండ్రితో. అలాగా మనం చదువుల మర్మం చదవాలి. చదువులు చెప్పేవి ఒకటి, లోతుగా కొన్ని ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చేయగలం, మనం పర్ఫెక్ట్గా చదివి మనకి గిల్ట్ లేకపోతే, అయ్యో నేను చదివిన దాంట్లో ఇది లేదే, ఈ స్త్రీకి మనం ఎలా న్యాయం చేయాలి, ఎలా ఆలోచించాలి అని అంటే, మనకి తప్పకుండా అది మనకి వెలుగుతుందండి బ్రెయిన్లో. సో మనం అది చేయాలి. లేదు ఒకటే మూసగా చేస్తున్నాం, అది మనకు ఆ జ్ఞానం రాదు. సో తప్పకుండా మనం అది ఇన్డెప్త్ చదవాలి. చదువుకునేటప్పుడు స్టూడెంట్ పర్ఫెక్ట్గా చదవాలి, ఆఫీస్ పని చేసేవాళ్ళు ఆఫీస్ పని కరెక్ట్గా చేయాలి, స్త్రీ తన పని తను కరెక్ట్గా, ఎవరు ఏ రంగంలో వాళ్ళు ఆ రంగంలో పని కరెక్ట్గా చేస్తే, తప్పకుండా మన భారతదేశం, ఇప్పుడు మనము స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది కదా,
సో తప్పకుండా చేయాలి. కానీ ఏం చేస్తున్నాం, బ్లేమ్ చేస్తున్నాం, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, నేను చేయను, అది చేయకూడదు, అది మనకు అసలు కరెక్ట్ కాదు. సో మనకి ఎట్టి పరిస్థితిలోనూ అది మనం అలా చేయకూడదు. అసలు వేరే వాళ్ళది మనకెందుకండి, మనం పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే, సంస్థ సమాజం మొత్తం బిల్డ్ చేయడానికి ఎలా చేయాలి ఏంటి అన్నది ఆలోచన కూడా మనం చేసుకోవాలి. బ్లేమ్ గేమ్ కాదు, ఇండివిజువల్ బ్లేమ్ గేమ్, ఇండివిజువల్ లెవెల్ కాదు. ఇప్పుడు మనం పుస్తకం చదువుతాం అనుకోండి, దానిలో నాలుగు తరాల కథ రాశారనుకోండి, నాలుగు తరాలని మనం ఒకసారి చూస్తున్నాం పుస్తకంలో, మనం ప్రజెంట్గా అలా చూడలేం కదా. కానీ మనం అలా విజువలైజ్ చేయాలి, నెక్స్ట్ 100 ఇయర్స్ ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఎలా చేయాలి. మొన్న ఈయన ఒక మాట అన్నారు, సమాజం ఇలా ఉంది కానీ ఎలా ఉంటే బాగుంటుందో చెప్తే దాన్ని బిల్డ్ చేయొచ్చు కదా. సో మనం అలా ఆలోచిస్తే బాగుంటుంది. ఈ స్త్రీల వర్క్ అంతా అదే చూస్తున్నామండి. ఎవరైతే వినని 40-45 ఏళ్ల స్త్రీలను నేను చూడట్లేదు. అంటే వైద్యం చేస్తున్నాను, వాళ్ళ మీద నేను ఎక్కువ ఆశ పెట్టుకోవట్లే. నాకు ఫస్ట్ చాలా బాధగా ఉండేది, ఏంటి వీళ్ళు ఎంత చెప్పినా వినరు అని. బట్ వాళ్ళ సోషల్ సిచ్యువేషన్స్ అవన్నీ విన్న తర్వాత షీ సో మచ్ ప్రియాక్యుపైడ్ విత్ మెనీ థింగ్స్. అప్పుడు ఆమెకి ఆరోగ్యమైన సమాచారం ఇస్తాను నువ్వు వినే అంటే అసలు లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది వాళ్ళది, ఎందుకంటే ఆమెకు అన్ని సమస్యలు ఉన్నాయి. అందుకేం చేస్తున్నాము, చిన్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలతోటి మాట్లాడుతున్నాం. లెట్ ఇట్ ఫ్లో. ఈ ఈ భయిష్ఠు నీకు ఎలా ఉపయోగపడుతుంది, ఈ గర్భసంచి నీకు ఎలా ఉపయోగపడుతుంది, నీ ఎముక గట్టితనం ఎలా పెంచుతుంది అలా. సో ఈ 3-4 రోజుల పీరియడ్ నువ్వు చూసి 26 రోజులు అది చేసే మంచిని నువ్వు చూడట్లేదు అని అలా చెప్పుకొస్తున్నావు అన్నమాట. సో అది చాలా పిల్లల్లో మాత్రం చాలా బాగా వింటున్నారండి. అప్పుడు నేను అదే అనుకున్నా, నెక్స్ట్ 20 ఇయర్స్ మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్త్రీ అక్కర్లేకుండా గర్భసంచి తీసుకోకుండా ఉంటుంది అని, అంత ఉద్యమం లాగా చేద్దాము అని ఆలోచన అన్నమాట. అదే ఈ అందరిల్లుకి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక మోటో పెట్టుకుని, ఒక కాస్ పెట్టుకుని దాని మీద వర్క్ చేస్తున్నారని విన్నాము. ఈ 2021లో ఏమనుకున్నారు మీరు? అంటే పక్షి గూడుకి చేరని ఓకే 30th మార్చ్ చెప్పబోతున్నాం, మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ టైం 5 రోజుల ముందు ఫస్ట్ టైం విఆర్ ఓపెన్ అయ్యారు. సో కాన్సెప్ట్ ఇస్ బ్రతకని. అన్నీ కలిపి చూస్తే మేము చేస్తున్నది ఏంటంటే, ఒక మనిషిని బ్రతకనేయాలండి, చచ్చేంత వరకు వేటాడకూడదు. మీకు మైక్ పర్వాలేదు, క్యాప్చర్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. కానీ ఆయన చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుందండి? సో పెళ్చువులు చూసినప్పుడే నచ్చ చేసుకున్నారండి నాకేవి, ఎందుకంటే నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ టాపర్ అండి. నాకు బాగా చదువు ఎప్పుడంటే నాకు ఎలా అంటే అదృష్టం అని చెప్పాలి. ఏ లెక్క చేస్తే ఒక లెక్క ఒక్కసారి చేస్తే వచ్చేసేది చిన్నప్పుడు. దెన్ నాకు షెడ్యూల్ 8 నవల్లు రోజుకి చదవాలి. సో కూడానా 8 నవల్స్ మా అమ్మ అడిగేది. నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. ఓకే. సో మా అమ్మ ఒకటే అడిగేది, ఏ రోజు పాట మారోజు చదివావా అంత ఒకటే మా అమ్మ అడుగుతుందని చెప్పి. మాకు అప్పుడు ఇన్ని హోంవర్క్స్ అవి లేవు. సో స్కూల్లోనే ఇవాళ చేసిన లెక్కలు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే నాకు రివిజన్ అయిపోయేది. ఓకే. సో లంచ్ టైంలో ఏమో సోషల్ అలాంటి హోంవర్క్స్ ఉంటే చేసేసి, దారిలో మేము మా కొబ్బరి తోటల్లో నడిచి వచ్చేవాళ్ళం, చాలా బాగుండేది మా బాల్యం. అందులోంచి నడిచి వస్తూ మా ఫ్రెండ్స్ ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేదాన్ని నేను. ఓకే. దెన్ ఆ వీక్ సీరియల్స్ ఏమున్నాయి, ఒకవేవేళ కొన్ని సీరియల్స్ ఉంటాయి, ఆ సీరియల్ స్టోరీలు అయిపోయేటప్పటికి ఇంటికి 4:30కి మొత్తం స్కూల్ వర్క్ అంతా అయిపోయింది అయిపోయేది. సో మా అమ్మ ఒక షెడ్యూల్ పెట్టేది, ఇందాక చెప్పిన పురాణాలు అవి. మా అమ్మ పుస్తకాలు తెచ్చుకునేది, మా అమ్మకి ఫాస్ట్గా చదవడం అయ్యేది కాదు. సో రోజుకి ఒక 50 పేజీలు నాకు చదివి చెప్పవే అని అడిగేది. ఓకే ఓకే. సో అవి చదవడంతో మా అమ్మకి ఎంత గుర్తుందో నాకు గుర్తులేదు, కానీ నాకు బాగా, బికాజ్ నేను 8th 9th ఆ టైం అనమాట క్లాసులు చదివాడు. ఇవి అయిపోగానే నాకు ఇంకా పుస్తకాలు నావెల్స్ చదవడానికి నాకు టైం ఉండేది. సో పొద్దున్న లేచి లెక్కలు చేసుకునేదాన్ని, అంతే చేసేదాన్ని అనమాట. ఈ రకంగా ఏంటంటే నాకు ఏది చదివినా బాగా గుర్తుంటుంది, బాగా చదువు వచ్చని తెలుసు. సో మంచి భర్త, చిన్న నుంచి నేను ఈ పురాణాలు బాగా చదవడంతో ఒక ముని లాంటి
ఋషి లాంటి భర్త కావాలని కోరుకుంటేదండి నాకు. దొరికారు మీకు నిజంగా. సో అందుకే ఆయన ఏదైనా అంటే అదే చెప్తా అనమాట. నిజంగా అలాంటి వాళ్ళే దొరికారు అంటే మోడర్న్ ఋషి అంటే గడ్డాలు విసలు అలా కాకుండా. సో అందుకే ఏంటంటే నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు. ఓకే, బికాస్ నాది బాగా చదువుకున్నాను, ఈ రకంగా మనకి టెన్షన్ లేదు. సో మంచి వాళ్ళు అయితే చాలు. ఎందుకంటే చాలాసార్లు పురుషులను చూస్తుంటే అవసరమైన అవసరం లేని వేషాలు వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మంచి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో మంచి వాళ్ళు అయితే చాలు నేను అనుకున్నది. సో అలాంటి మంచితనంతో పాటు నా పనికి కూడా నాకు ఒక విజన్ ఇచ్చారు. నేను నాకేంటి గైనకాలజీ అంటే హాస్పిటల్ వైద్యం అంతే తెలుసు, గ్రామాలకి వెళ్ళడం ద్వారా ఇంత ఎక్స్పోజర్ ఇవ్వడం ద్వారా స్త్రీల పర్స్పెక్టివ్ తెలుసుకునే అవకాశం నాకు దొరికిందండి. స్త్రీలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎలా వైద్యం చేస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం నాకు దొరికింది. గ్రామాలకు వెళ్ళడం, యంగ్ వయసులో వెళ్ళడంతో అప్పుడు నేను ఇంకా వైద్యం చేయట్లేదు. అప్పటికే నేను పీజీ చేసే ముందే నేను గ్రామాలకు వెళ్ళడంతో నాకు ఒక ఆ పర్స్పెక్టివ్ తెలిసింది. సో నేర్చుకోవడమే వాళ్ళని హర్ట్ చేయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వైద్యం ఎలా చేయొచ్చు అలా నేర్చుకున్నాను అన్నమాట. సో అందుకని అది చాలా మంచి జరిగింది. సో అది మీ ఇద్దరి గోల్ ఏం పెట్టుకున్నారు అల్టిమేట్లీ? సరే, మీరు ఉచిత వైద్యం, ఉచిత భోజనం అన్ని చేస్తున్నారు, బాగుంది. ఉచిత వైద్యం ఏం కాదు, మీరు తీసుకునేది నాకు తెలుసులేండి. అసలు నాకు తెలుసు కదా ఎంత తీసుకుంటారు ఏంటి అనేది. అదే కనుక మీరు ప్రాపర్గా తీసుకుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది డెఫినెట్గా. ఎంత నామినల్గా మీరు తీసుకుంటారనేది నాకు బాగా తెలుసు. ఈరోజు అంటే మిమ్మల్ని ఇక్కడికి వచ్చాను కానీ పరోక్షంగా మీరు నాకు చాలా అడ్వాన్స్ తెలుసు. సో అల్టిమేట్గా మీరు ఏం సాధించాలని గోల్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు మీరే చెప్పారు కదా, అందరు కుటుంబం ఎలా నడవాలని ఆలోచిస్తుంటే మీరు సమాజం ఆలోచించాలని. ఎవరైతే సమాజానికి చేయగలిసిన వాళ్ళు వాళ్ళు తీసుకోలేరు, ఫండమెంటల్ క్వశ్చన్. సో ఇప్పుడు సమాజం నిలిచే సమాజం, ఆల్రెడీ మా వాల్యూస్ లైఫ్ హెల్త్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ సంస్థ పేరులోనే మా విజన్ తెలిసిపోతుంది. ఇట్స్ రీఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అంటే మంచి భారతదేశంలో అన్నీ మంచి చెప్పబడి ఉన్నాయి, అన్ని గ్రంథాల్లో కానీ పెద్దవాళ్ళు అన్ని చెప్పున్నారు, మనం దాన్ని పటిష్టం చేయడమే మా బాధ్యత కింద తీసుకున్నాం, అది జరిగిపోయింది. ఇప్పుడు వాల్యూ సిస్టమ్ అంతా ముందుకు తీసుకెళ్తాను. సో ఇప్పుడు నా పిల్లలు అంటే గోడు రాజలింగం నెంబర్లు చెప్తా పోతాను, సరదా రాజలింగం నెంబర్ 30 సంగారెడ్డి, ఓకే, అది అక్కడ పోండి అక్కడికి. అది వెళ్తే ఆయన మొబైల్ మీద జరిగే క్రైమ్స్ అని అతను అరికడుతున్నాడు. జామ్లా రైల్వే ట్రాక్ మ్యాన్ ఈజ్ ఇన్ ఖమ్మం, ఓకే, హీస్ దేర్. అతనికి వెళ్ళి మీరు మ్యాథ్స్ హిస్టరీ మీరు ఏం అడిగినా అతను చెప్తాడు. ఈ ఓటు గౌడ్ ఇతను వనపర్తి, అతను అతని ఇంట్లో పాములు ఉంటాయి, అతను పాములు ఎందుకు రక్షించాలని చెప్తాడు. అక్కడ లక్ష్మి అని ఉంటుంది, శ్రీ లక్ష్మి అని డెంటిస్ట్, ఆమె 57 నంబర్ పోండి అక్కడ చెప్తున్నాము. అలాగ నా నంబర్ ఉన్నారు అక్కడ ఆల్రెడీ, దేర్ ఆర్ అందరూ చెప్పి చేస్తామంటారు, చేసిన తర్వాత చెప్తున్నాను. సో అలాగ నాకు లక్ష్యం అని అన్నారు. అంటే అలా బలగం పెద్దది. ఒకటే ఏంటంటే మాకు ఇప్పుడు జఫరున్ ఉన్నాడు దేవ్నగర్లో, ఎంటైర్ గ్రామం చేస్తున్నాం. ఇది మంచి చేసేపు చెప్పుకో కదా, ఇది మామిడి చెట్టు చెప్తుందా, నందివర్ధనం చెట్టు చెప్తుందా, ఎన్ని చేస్తున్నాం అని పూలిస్తూ పోతుంది. హ్యాపీగా తెంపుకొని దానికి వెలగడుతున్నాం. మన దౌర్భాగ్యం అంటే మనం వెలగడుతున్నాం, కొందరికి అందేట్ చేస్తున్నాం, అది ఆగాలి. అందరికి అందేట్ చేయాలి. నేను తిన్నాను, నేను డజన్ తినగలను మామిడి అంటే. 1 కిలో మినిమం మ్యాంగో సీజన్లో 1 కిలో మామిడి పండు తింటాను. ఏ ఈ ఏడాది ఆపు, 1/2 కిలో తిన్న, 1/2 కిలో ఇంకొడికి, అది ఎక్కడొక్కడ ఆగాలి కదా, వాడు ఆగట్లే. ఎప్పుడు నేను తింటాను కాబట్టి నేను తింటూ పోతాను. అది ఏంటి, ఎంత నీ శరీరానికి ఎంత పంపిస్తావు, ఆపు, ఇస్తూ పో. ఇస్తూ పోతే సమాజం కూడా ఎదుగుతుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబాలు బాగుంటాయి, అందరు బాగుండాలే అంటారు. ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ చూడండి. ఎవరైనా సరే మీరు ఎక్కడైనా మీరు పెట్టిన ఉండే అచ్చరైనా సాబ్ అంటారు, ఫస్ట్ మాట అంటారు. మనం బాగుండాలంటే మనం చేయాలండి. సో ఇంతకన్నా అదృష్టం ఉంటుందండి. నేను అనుకోవడము వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్ టు డూ దిస్, వీఆర్ ఎలౌడ్ టు డూ దిస్. సి, సమాజం యాక్సెప్ట్ చేయడం, సమాజం ఒప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం చేయాలని ఎన్నో చేయాలనుకుంటాం, సమాజం ఒప్పుకోవాలి కదా. ఇది సచ్ ఎ న్యూట్రల్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో ఇలాంటి సంస్థ లేదన్నది దో నేను స్టార్ట్ చేస్తున్నా. నేను చెప్తుంది ఎందుకంటే ఇంతవరకు మేము ఎవరిని అడిగింది లేదు, ఎవరి దగ్గర మేము అంటే ఇట్ ఈస్ న్యాచురల్గా డెవలప్ అయిన వ్యవస్థ ఇవి. ఇది మాతో పాటు నడవాలనుకునే వాళ్ళ వ్యవస్థ నెంబర్ పెరుగుతుంది. ఒకటేమంటున్నా అంటే మీరే చేసుకోండి అని అడుగుతున్నాం. ఇప్పుడు మేము
ఇదివరకు పదేళ్ళ ముందర వస్తే చెప్పేటోళ్ళము, ఇప్పుడేమంటున్నాం మేము మాకు తెలుసు ఎలా చేస్తే సమాజం నిలుస్తుందో ఈ మూడు అంశాలు చేయండి బాగుంటుంది అన్నం. ఆకలిస్తే అన్నము, చేతిలో పుస్తకము. స్త్రీలు కన్నీరు పెట్టలేని ఎక్కడ స్త్రీలు కన్నీరు పెట్టకూడదండి. వాళ్ళు తప్ప రైట్ అని కాదు. స్త్రీలాగా మొగాడు ఎలా ఉంటాడు, ఒక అలియడు కడుపు ఏముడు ఏమి ఈ షీజ్ ద వన్. అలాంటప్పుడు ఆడవాళ్ళకి తప్పులేని వాళ్ళు ఉంటారు అన్నట్లా చెప్పాలి. చెప్పాలి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. చెప్పుకుని మనం మా సమాజానికి స్త్రీలు ఏ సమాజంలో ఏ కుటుంబాల్లో వస్తే స్త్రీలు కన్నీరు పెట్టరో ఆ సమాజం ముందరికి వెళ్తుందండి. ఇంకా ఆరేళ్ళ అమ్మాయిని తప్పు చేసే వ్యవస్థనే ఉండేది అంటే మనం ఎదగవలసింది చాలా ఉంది. నేను ఒక్కడిని సరిపోను, మీరు అందరూ చేయండి, మేము చేస్తాం, మేము అందుబాటులో ఉంటాం. బ్రతుకున్న కాలం అబ్దుల్ కలాం ఏ విధంగా అయితే చనిపోయే ముందు కూడా అలా స్పీచ్ అట్లానే పోవాలి ఉంటాను. ఇవన్నీ ఇంత పెద్ద సంస్థ, ఇంత అన్ని ఎంత రొచ్చు చేసి పడేసారండి. ప్రతిదీ వ్యవస్థ పాడు చేసి పడేస్తారు. అంటే ఏ రంగం తీసినా వ్యవస్థను పాడు చేస్తారు. ఆ వ్యవస్థ మంచిదే, పనిచేసే పద్ధతి కరెక్ట్ లేదు. ఎవరికి వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఒక పొలిటీషియన్, నా వ్యవస్థ బాగాలేదు నన్ను అందరూ అంటున్నారు నేను బాగు చేసుకోవాలని పొలిటీషియన్ అనుకోవాలి. ఒక డాక్టర్ ఇలా అనుకోవాలి, ఒక చాటకోనండి ఇలా అనుకోవాలి, ఎవరికి వాళ్ళు అనుకోవాలి. మీ ఇద్దరు ఇలా అనుకున్నాం అనుకోవడం వలన మొదటి పిచ్చోళ్ళనే ఉన్నారు. ఇప్పుడు అందరూ అంటున్నాక నువ్వు చేసింది కరెక్ట్ అని ఆకలేసి అన్నం అడిగితే పిచ్చోళ్ళు అన్నారు. అసలు అడిగే వ్యవస్థ ఏంటి? అసలు రైతు అంత కష్టపడి పండిస్తూ ఉంటే మనం ఓన్లీ సమకూరుస్తున్నాం అంతే. ఇదంతా క్రెడిట్ కోస్తుంది రైతు. నేను ప్రతి బియ్యం బస్తా ప్రతి గింజ నేను చూసేది ఆ రైతుకి కితాబ్ వెళ్ళాలి. ప్రకాష్ ప్రకాష్ కాదు, కామేశ్వరి కాదు, ఆ రైతు పని చేయాలంటే రైతు బిడ్డలే కదా వచ్చి భోజనం చేస్తుంది. వాళ్ళు యాజ్ ఎ రైట్ వచ్చి తిని వెళ్ళాలి, వాళ్ళు చదువుకోవాలి. ఆ వ్యవస్థ మనం క్రియేట్ చేయాలి. అందుగురించి వ్యవసాయం ఇలానే ఉండాలి, వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. చదువుని ఎక్కడ విద్య ఎక్కడొస్తే సత్తా ఉన్న పిల్లలు ఎవరు కనిపించినా వాళ్ళని మనం రక్షించుకోవాలి. ఇతనికి హిస్టరీ వచ్చింది తెలుసు, ఇతనికి కెమిస్ట్రీ వచ్చింది తెలుసు, వాళ్ళకి నా ఉద్యోగాన్ని తలుపుకొట్టడం ఏంటండి? వాడికి డబ్బులు వచ్చేటి చేయాలి కదా. మనకి రాదు, హిస్టరీ అడిగితే మనకి రాదు అనుకోండి. వచ్చిన వాడు ఉంటే వాడికి డబ్బులు ఇవ్వాలి కదా. మనం ఇచ్చి నాన్న నీ కష్టం లేదు నీ ఇస్తా అని చెప్పాలి కదా. ఆ వ్యవస్థ రావాలి. ఎక్కడ ఉపాధ్యాయుడు ఎప్పుడు ఆకలితో ఇది అవ్వలేదండి. ఇవాళ ఉపాధ్యాయుడు ఉరేసుకుంటున్నాడు ఉద్యోగం లేక అంటున్నారు. రైతు అప్పు ఇచ్చేవాడు అలాంటి వాడు రైతు అప్పులు తీసుకునే వాళ్ళు చేసి పడేస్తారు. సో ఇది మార్పు అనేది మనం జరగాలి. ఇది మనతోనే కుదురుతుంది. మనం చాలు అనుకుంటేనే సమాజం ఎదుగుతుందండి. మనం కావాలి అంటుండదు, మనం ఎదుగుతాం తప్ప సమాజం నిలుస్తుందండి. సమాజం నిలిచే సమాజం అవసరమా, కదిలే సమాజం అవసరమా? కదిలే సమాజం ఉంటేనే రొచ్చు ఉండదు. నాపరాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అలా నడుస్తూ పోవచ్చు. నిలుస్తేనే కదా నాచొచ్చేది. నాచొచ్చిందంటే నిలిచిందనమాట. నిలిచిందంటే సమాజం ఎదగట్లేదన్నమాట. ఎదగట్లేకపోతే ఆగిపోతుంది అన్నమాట. ఆగే సమాజం గురించి చూడకుండా నడిచే సమాజం గురించి ఇష్టతో పోవాలి. ఇలాంటి కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకి సహాయం చేయడమని. కానీ పొలిటికల్ లీడర్స్, అధికారంలో ఉన్నవాళ్ళు, లేదంటే ఇది చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు, వాళ్ళు నాకు ఇది చాలు అని వాళ్ళు అనుకోవట్లా. మీరేమో వచ్చే అంటే 90% పైగా మీరు వాళ్ళకి ఖర్చు పెడుతూ ఇలా మీరుండో నాకు అసలు ఒక విధంగా ఇలాంటి మంచి వాళ్ళు సమాజంలో ఉన్నారని సంతోషం ఒకవైపు అయితే, మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారనేది నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎవరైతే నిజంగా సార్, నిజంగా పొలిటికల్ లీడర్స్ నాకు ఇది చాలు, నాకు ఒక కారు చాలు, లేదా ఈ 4 కార్లు చాలు, లేదా ఈ 1 కోటి రూపాయలు చాలు అనుకుని వాళ్ళ దగ్గర ఉన్నది 10 మందికి నిజంగా మీలాంటి సేవ చేసే వాళ్ళకి ఇచ్చినా కూడా ఎంతో మంది ఫ్యామిలీస్ నిలబడతాయి. మాకంటే ఇంకా చక్కగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా అందంగా చేసేవాళ్ళు ఉన్నారు. అది చేయాలి అంటే ఇది భేషత్తుగా చేయాలండి. ఎందుకు మాకు అంటే మీరు మా మనసు మీద అడుగుతున్నారు కూడా చెప్తున్నాను. ఇచ్చేయమంటది ఇయ్యే, కానీ దీన్ని తమాషా చేయకుండా. ఇప్పుడు మనం ఏమి కూలాళ్ళలాగా రోడ్డు మీద 100 రూపాయలు పెట్టుకుని రైల్వే స్టేషన్లో మొయసి వచ్చిన డబ్బు ఏం కాదు. అది ఎప్పుడో కొన్న భూమికి వెలు వస్తే దాని డబ్బు, ఎప్పుడో చేసి దాని వెలుగు పెరగడములని వచ్చిన డబ్బులు. ఆ డబ్బులు నువ్వు కష్టపడి వచ్చినవి కావు, నీకు చాలు అనుకుని. నేను అంటే మైర్ ఉండవ రైట్ అబౌట్ యువర్ ప్రాపర్టీ ఆర్ యువర్ మనీ, బట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక సమాజం పైకి రానప్పుడు అదే తిండి గురించి వాడు వెతుకుతున్నప్పుడు అందజేయకపోవడం ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అనమాట. ఆ తప్పు నుంచి బయటపడితే సమాజం ఎందుకు నిలవదండి? అంటే ఇవాళ కొత్తపేట ఏరియాలో ఆకలి వేస్తే మటుకు ఎవ్వరూ ఆకలిలో లేరండి. అది నేను రాసిస్తాను.
అది వేరే సంగతి కానీ తెలిసి మాత్రం డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు. రేడియస్ లో నాకు 3-3 కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఫోన్ చేసే పిల్లలు ఉన్నారు చాలా. ఎందుకంటే నేను ఐదారా ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్, ఒక్కడొచ్చి ఫోన్ చేసిన ఆకలితో చాలు. అడగకుండా తనకు కావాల్సినంత తన పద్ధతిలో చేసుకుని అందమైన విషయం అండి. మేడం ఇప్పుడు వండుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా వస్తే పరిస్థితి ఏమిటి ఇక్కడికి? మిగతా ఉన్న వాళ్ళు వండి పెడతారు. అవునా? ఫస్ట్ ఫస్ట్ అయితే ఓపిక కూడా ఉండదు చేతి, నోట్లో పెట్టిన అన్నం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి కలిపి. అంత 2-3 రోజులు తినని పరిస్థితులు అయితే వాడికి విసుగు వచ్చేసి మనసు ఇబ్బంది అయిపోతుంది. ఉల్టా ఒక చేతులు కడిగి అతను అతను ఎదుర్కొండా 4-5 ముద్దలు తినిన తర్వాత ఓపిక వస్తుంది. ఇంట్లో కూడా పెద్దవాళ్ళ పరిస్థితి అదే, అన్నం అక్కడ ఉంటుంది, లేచి వడ్డించుకునే ఒప్పుకు ఉండదు. ఎవరైనా ఒకళ్ళు 2 అన్నం పెడితే వాళ్ళు ఓపికకి వస్తుంది. ఆ ఒక్కళ్ళు ఎవరు అక్కడ ఉంది అన్ని పెట్టాను కదా, డైనింగ్ టేబుల్ పెట్టాను కదా, మనిషి పెట్టాను కదా అంటాడు, వాడు ఇక్కడ కొడుతూ ఉంటుంది. ఆ మనిషి పెట్టడం ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఒక్కొక్క సరదాకి అమ్మకి నాన్నకి గొప్పడు అన్నం కలిపి పెట్టడానికి నీకు మనిషి కావాలా? వాళ్ళు మన అలా అనుకున్నారా వాళ్ళు? అసలు నేను పెంచేటప్పుడు ఎన్నిసార్లు ఉమ్మేసినా ఏదో పాట చెప్పి విజిలేసి అన్నం పెట్టిందే కదా. మరి మరి నీ తల్లిదండ్రులకి ఇబ్బంది అయినప్పుడు, ముసలాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఆ పెట్టు తిను అంటే వాళ్ళు ఏమైనా జంతువులు తినరు, చస్తే పోతుంది కదా అనుకుంటారు. అలా బ్రతుకుండగా ఒక మనిషి చావాలని కోరుతున్నాడంటే సమాజం తను చేయవలసిన పని చేయట్లేదని అర్థం అండి. సూసైడ్ చేసుకున్నా, అన్నం పెడితే తినకపోయినా అతని మనసు గాయమైందన్నమాట. ఆ గాయమైన మనసులకి ఇలాంటి అందరిలో ఇలాంటి ఆలోచనలు చేయగలుగుతారు. ఇది ఎందుకంటే ఇది ఎవరు కాదు, ఇప్పుడు చెప్పాను కదా ఎవరికి ఎవరికి తెలియదు. ఎవరికి ఎవరి ఎవరిని అడగక అని అడగదు ఎంత పాటలు అలాగా. ఇంకోటి మీరు కూడా పడతారు మ్యామ్? నాకు లేదా, ఇప్పటికీ సీరియల్స్ అవి చదువుతున్నారా? ఇప్పటికీ బుక్స్ ఏం చదవట్లేదు, చదవట్లేదు, టైం లేదు. అలా కాదు, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బహుదూరపు బాట సారి ఇటు రావోయి ఒక్కసారి, పయనమ చిటికోయి నీ పయనమ చిటికోయి, నీ పయనమ చిటికోయి నా కుటీరమిదేనోయ్, విశ్రమించరావోయి నా కుటీరమిదేనోయ్ అంటాడు. దాంట్లో వేగు అనే పోయి అంటాడు. అలాగే అందరిల్లు అదే తిని బయలుదేరి వెళ్తూ ఉండు, కానీ ఆ అన్నం పెట్టేటప్పుడు లెక్కలు కడతారు. మనం ఇక్కడ ఎవరైనా వచ్చి మేము కూడా మీతో పాటు చేతులు కలుపుతాము అని అంటే దానికి ఏదైనా ప్రాసెస్ ఉందా? మేము కూడా మీ అందరి వాళ్ళు కూడా చేసుకోమంటున్నాం అండి. అది ఇక్కడ ఇది మేము చేయగలుగుతున్నాం కనుక ఎవరి ఏరియాలో వాళ్ళు చేసుకోమంటున్నాం. ఎందుకంటే ఇలాగా ఒక ఇల్లులాగా చేయలేకపోవచ్చు. ఒకళ్ళకి అన్నం పెట్టచ్చు రోజు, ఎవరైనా చదువుకొని వాళ్ళకి పుస్తకాలు ఇవ్వచ్చు. అలా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చెయ్యాలి అని చేయమని. సో అంతే, అంతకన్నా దీంట్లో ఆలోచన ఏం లేదు. సో చేయమంటే ఒక గోబోట్ చెప్తాము, ఎలా చేయాలి చెప్తాము. కావాలి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే అక్కడికి వచ్చి అది నిలిచే వరకు మా వాలంటీర్స్ ఎంతోమంది వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి తెలుసు కదా. వాళ్ళలో ఒకళ్ళు వచ్చి కావాలంటే 1 మంత్కి 2 మంత్స్ కింద దాని కాళ్ళు నిలిచినట్టు చేస్తాము, అని చేస్తాము. ఇందులో పార్ట్ అవ్వాలంటే వాళ్ళు సపరేట్గా, మీరు వాళ్ళ కళ్ళ మీద నిలబడమంటున్నారు, సపరేట్గా పెట్టమంటున్నారు, బాగుంది. కానీ ఇప్పుడు అందరిల్లు అనేది ఒక మీరు ఇది కూడా మీరు అనుకోవట్లేదు. నాకు ఇదే ఆశ్చర్యం ఏంటంటే ఈ పాటికి వేరే వాళ్ళైతే మీ ప్లేస్లో అందరిల్లు అనేది ఒక బ్రాండ్, దీని కింద ఎంతమంది పనిచేస్తున్నారు, దీనికి మెంబర్షిప్ ఇంత అని, దీన్ని ఒక దీనికి ఒక పొద్దున్నీ మీ ఇంట్లో మీరు ఎట్లా లెక్కేసుకుంటున్నారు మీ లైఫ్? యాక్చువల్లీ సార్, మీడియాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే నేను మీడియాకు పనికిరాను అని అంటారు. నన్ను జనరల్గా లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్యాకేజ్ అండి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఈజ్ నాట్. ఫస్ట్ మనము మార్కెట్ ఎంతవరకు వెళ్ళిపోయింది అని అంటే ఒక కుటుంబం నడవాలంటే ఒక 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉండాలి కనీసము, లేదా 1-బెడ్రూమ్ ఉండాలి, ఒక కార్ మినిమం మారుతి ఉండాలి, పిల్లలు పలానా స్కూల్కి వెళ్ళి ఒక ప్రొడక్ట్ చేసేసామండి. ఎలా ఉండాలి? నా పిల్లలు ఏమి ట్యూషన్స్ అట్లా కాబట్టి ఏం పోలేదే, ఇద్దరు పైకి వచ్చారే, అన్ని ఇవన్నీ మనం పెట్టుకున్నవే. మార్కెట్ ఏమైందంటే మీ పిల్లలు స్కూల్ బస్సు రావాలి, గవర్నమెంట్ బస్సు. గవర్నమెంట్ స్కూల్ పెద్దగా 3 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, కానీ ప్రైవేట్ స్కూల్ వాడు బస్సు వచ్చి గ్రామాల్లో ఎక్కించుకుని తీసుకెళ్తారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు, గవర్నమెంట్ దాంట్లో 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న గవర్నమెంట్ బడిలో ఎవరు వెళ్ళరు, పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్ వాడు బస్సు వచ్చేసరికి వీళ్ళు కూడా వచ్చి టిఫిన్ బాక్స్ తీసుకుని ఇలా ఇలా అన్నారు. గ్రామ పరిస్థితి అట్లా అయిపోయింది. గ్రామంలో స్కూల్లో గవర్నమెంట్లో పిల్లలు ఉండరు,
కానీ ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు అంటే అలా పంపిస్తే నా పిల్లలు పైకి వస్తారు అబద్ధం అని మర్చిపోతున్నారు. సరే మనం ఎంత చెప్పినా మేడం గవర్నమెంట్ పట్టించుకోవాలి, గవర్నమెంట్ స్కూల్స్ని మనం కూడా మన బాధ్యత కూడా ఉంది. నేను కాదని అట్లా, మేము ప్రైవేట్ స్కూల్స్లో మేము చదివించాం, ప్రైవేట్ కాలేజెస్లో మేము చదివించాం, మాకు గవర్నమెంట్ స్కూలే కావాలి, గవర్నమెంట్ కాలేజే కావాలి అని మనం పట్టుబడితే డెఫినెట్గా గవర్నమెంట్ కూడా దిగుస్తుంది. కానీ అంతగా ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇంత పని చేస్తున్నారు అని అంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి, దానికి ఎంత ఏమంటారు పట్టుదల ఉండాలి, ఒక పని మీద అంత ఫోకస్డ్గా ఉండో అందరి వల్ల అవుతుందా నిజంగా? ఏ కార్యక్రమం ఇవాళ మీరు తలుచుకున్నారు, అందరి వెళ్ళి మీ ఏరియాలో పెట్టడం రెండు మూడు ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ ట్రాక్ ఎక్కేసిన తర్వాత సెటిల్ అవుతాయమ్మా, ఏదైనా సెటిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆవకాయ పెట్టారు, మీరు ఇన్ని రకాలు చూసారు కదా, ఏదైనా సెటిల్ అవుతుంది కదా. అవును అవును, అలా ప్రతిదీ మీకు అంటే మీ అనుభవం మీకు వస్తుంది. ఆ అనుభవం రాకుండా వేరే వాళ్ళు చేయాలని కుదరదు. మీ ఏరియా డైనమిక్స్ వేరు ఉంటాయి, మా ఏరియా డైనమిక్స్ వేరు ఉంటాయి, ఒక్కొక్క ఏరియా డైనమిక్స్ వేరుగా ఉంటాయి. అందు గురించి మనం ప్రయత్నించడంలో చాలా ఇది అందరిల్లు అనేది ఎక్కడైతే పెట్టుకున్నారు అక్కడ ఒక్కడు వచ్చి ఫోన్ చేసిన ఆ ఒక్కడు జీవితంలో పైకి వచ్చిన వాటి 10 మంది మంచి అయిపోతున్నారు. ఎంతమంది వచ్చేది అనేది ఇష్యూ కాదు, అలా చేసుకోవాలి అంటున్నాం. ఇప్పుడు మాకేందుకు బై గాడ్స్ రీజన్ క్లినిక్ ఉంది, సంపాదిస్తున్నాం. ఇప్పుడు మీడియం ముల్ అనే పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ది రైజ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది కాదు కదా, నేను ఐమ్ సేయింగ్ మీరు మీ ఏరియాలో చేస్తారు అంటేదే మాకు సంతోషం అండి. ఎందుకంటే యాభై నాకు వయసు వచ్చేసింది కదా, ఎంఐ షీల్ గోన్ టు బి 50 టుమారో, దిస్ కమింగ్ ఇయర్ ఐఎమ్ గోన్ టు బి 56. సో మాకు ఏం కోరుకుంటున్నాండి, బికాజ్ చూసాం జీవితం. సో జీవితం చూసిన వాళ్ళకి కోరికలు ఏముంటామండి, జీవితం చూడని వాళ్ళకి కోరికలు ఉంటాయి. జీవితం చూసాం, మంచి చూసాం, చెడు చూసాం. సో వీ ట్రావెల్ ఎయిర్ లో అండి, వీ ట్రావెల్ చైనా ట్వైస్ ట్రావెల్ చేసాము, వి ట్రావెల్ టు కెనడా, వి ట్రావెల్ లిటిల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్. భారతదేశం కంటే అందమైన దేశం వేరే వేరు, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే వృత్తి భారతదేశమే. ఇలాంటి మంచి పనులు చేయడం వల్లనే కంటిన్యూటీ ఉంటుంది. మన మనవలు ముని మనవలు కూడా బాగుంటారు. నేను ఎప్పుడు చూసేది ముని మనవల్ని చూస్తాను, వాడు కూడా ఆకలేసి అన్నం పెట్టే ఆలోచన వాళ్ళు రావాలని చేశారు. నిజంగా అసలు నిజంగా నేను మాత్రం ఈరోజు ఒక మంచి పర్సన్స్ని మిమ్మల్ని అంటే శివపార్వతులు అంటే మరికు సిలీగా ఉంటుందేమో, బట్ ఐమ్ అట్ ఏ వండర్ఫుల్ పర్సన్స్ టుడే. సమాజంలో ఎక్కువ మనం చెడ చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక మంచి ఉంది, ఇలాంటి వాళ్ళు కొంత మంచిని పెంచుతున్నారు, ఖచ్చితంగా సమాజం కమింగ్ డేస్లో బాగుంటుంది అనే ఒక హోప్ మాత్రం అందరికీ ఇస్తారు మీరిద్దరు, నో డౌట్. వీళ్ళు అడగరు, బట్ వీళ్ళ తరఫు నుంచి నేను దగ్గరగా చూసిన మనిషిగా ఇలాంటి మంచి వ్యక్తులకి మీ అందరి చేతులు తోడివ్వండి, మీరందరూ సపోర్ట్ చేయండి, ఇలా ఎంతోమందికి ఆకలి తీర్చాలి. దాని అందరికీ వీళ్ళిద్దరితో పాటు మనందరము తోడైతే డెఫినెట్గా ఇంకా ఎంతోమంది కడుపు నింపగలుగుతారు, ఎంతోమంది అవసరాలు తీర్చగలుగుతారు, అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. మరి నిజంగా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ది బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.